మహాదేవుడును మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికి వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మీ ముందుకు రావడానికి గల ముఖ్యమైన కారణం, ఈ కరుణాకర దుర్గుణ అనేటువంటి మతోన్మాది ఎవడైతే ఉన్నాడో వీడు ఒక షార్ట్ ఫిలిం తీసి ఏదో వాడు నోటికి వచ్చినట్లుగా వాగుతూ ఉన్నాడు. లేనిపోయిన అబద్ధాలు బైబిల్ గురించి, అలాగే వాడి యొక్క మత గ్రంథాల గురించి ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు కల్పించి అబద్ధాలు చెప్తా ఉన్నాడు. వాటి గురించి మనం ఈరోజు కొన్ని పాయింట్లు మాట్లాడదాం. సరే, అందరూ వచ్చారా? సహోదరులు అందరూ కూడా చూస్తున్నటువంటి సహోదరులందరూ కూడా ఈ వీడియోని అందరికీ మీ మిత్రులకి, ఫ్రెండ్స్కి వాట్సాప్ గ్రూప్లోను, అలాగే మీ యొక్క పర్సనల్ అకౌంట్స్ వాటన్నిటిలో కూడా మీరు షేర్ చేయండి. అయిన సహోదరులు కూడా ఈ విషయాలన్నీ తెలుసుకోవాలన్నమాట. వాళ్ళకి తెలియదు ఈ మతోన్మాదులు అయిన సహోదరుల్ని మోసం చేసి వాళ్ళ గ్రంథాల్లో ఉన్న ఏది చెప్పకుండా దాచిపెట్టి మోసం చేస్తూ వచ్చారు. మనమన్న విషయాలు వాళ్ళకి తెలియజేద్దాం. తెలిస్తే అప్పుడు నిజమేంటనేది వాళ్ళు తెలుసుకుంటారన్నమాట. ఓకే, సరే, ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. కరుణాకర దుర్గుణగాడు ఏమన్నాడో ఫస్ట్ వినిపించిన తర్వాత ఒక్కొక్క పాయింట్ వినిపించి మనం ఈరోజు వాటన్నిటికీ ఆన్సర్ చెప్దాం. ఈరోజుతో ఆ వీడియో కౌంటర్ అయిపోద్ది. రేపు ఈ లలిత్ కుమార్ అనేవాడు ఏదో బైబుల్లో భూత్ ఉంది, అది ఉంది, ఇది ఉందని చెప్పి ఈ సిగ్గు శరం లేకుండా మనం అన్ని వీడియోలు పెట్టినా సరే వాడికి ఇంకా నోటిగా మాటలు ఎట్టొస్తున్నాయో నాకు అర్థం కావట్లేదు. అంటే ఏంటంటే మేకపోతు గాంభీర్యం అనమాట. సో ఆడి సంగతి కూడా తీరుద్దాం. మరిన్ని విషయాలు వాళ్ళ గ్రంథాలు అన్నీ కూడా బయటికి తీసుకొద్దాం. ఇప్పుడు ప్రజెంట్ వీడేమంటున్నాడు, కరుణాకర్ గారు ఏమంటున్నాడు ఒకసారి చూద్దాం. ఆశించొద్దన్నాడా బైబిల్ దేవుడు? ఆహా, మరి దావీదు భార్యల్ని తీసుకెళ్ళి దావీదు కొడుకుతో, అంటే తల్లుల్ని సొంత కొడుకుతో రేప్ చేయించింది ఎవడ్రా? అది కూడా నడి రోడ్డు మీద పట్టపగలు అందరూ చూస్తూ ఉండగా తల్లుల్ని కొడుకుతో రేప్ చేయించింది ఎవడ్రా? బైబిల్ దేవుడు కదా. అది ఈ అదొకే ఈ కరుణాకర్ గారు సోషల్ మీడియాలోకి వచ్చింది మొదలు ఒక 4-5 పాయింట్లు పట్టుకుంటాడు. ఇంక ఈ యదవలు మతోన్మాదులు ఎవడైనా అంతే. ఏమేంటి, యెహోవా దేవుడు విగ్రహాలను పగలగొట్టమన్నాడు, యుద్ధంలో దొరికినటువంటి ఇది పురుష సంయోగం స్త్రీలను పట్టకరమ్మన్నాడు, తర్వాత ఈ దావీదు భార్యలో ఇట్లా చేశాడు, ఇట్లాంటివన్నీ ఒక 4-5 పాయింట్లు పట్టుకుంటారు. ఎవరెవరు ఈ కరుణాకర్ గారు కావచ్చు, తర్వాత వాడు ఉన్నాడు రాధా మనోహర్ దాస్ గారు, తర్వాత ఈ బొక్కల డాక్టర్ లలిత్ గారు, ఇవన్నీ ఒకటే బ్యాచ్ అనమాట ఇదంతా కూడా. తర్వాత వీళ్ళ మాట్లాడిన కొంతమంది మతోన్మాదులు కూడా పొద్దుగుకులుగా మాట్లాడుతుంటారు. మీ వాళ్ళ పిల్లల మోసం తినిపిస్తా అన్నాడు. ఇవన్నీ ఇక వీటికి మనం ఎన్నోసార్లు ఆన్సర్లు చెప్పాము. అరే బాబు, అవన్నీ ఇట్లా చారిత్రక ఆధారాలతో అన్నీ మనం వివరణించుకుంటా వచ్చాము. కానీ కావాలని వీళ్ళు పదే పదే వాటి మాట్లాడుతూ ఉంటారు. మనం కూడా ఏం చేయాలంటే కావాలని పదే పదే వాళ్ళకి బుద్ధి చెప్పాలి. వాళ్ళ గ్రంథాల్లో తీసి పదే పదే మనం చెప్పాలి. మనం ఏదో చేతులు కట్టుకుని 2 1 2 2 4 అని వాళ్ళ ముందు ఎక్కాలప్ప చెప్పినట్టు కాకుండా మతోన్మాదులకి ఎలా బుద్ధి చెప్పాలో అలా బుద్ధి చెప్పాలి. సో ఈ క్రమంలో అయిన సహోదరులు కూడా వాస్తవాలు తెలుసుకునే విధంగా మనం కొన్ని విషయాలు ఈరోజు చర్చిద్దాం. సరే, ఇప్పుడు ఏముంది వాడు చెప్పే మాట ఏంది, దావీదు యొక్క భార్యల్ని సొంత కొడుకు అంట, సొంత కొడుకు దగ్గర అంటే అప్సలోం అంట, ఈ ఎవరైతే దావీదు భార్యలు అని ఉన్నారో వాళ్ళకి సొంత కొడుకు అంట, అందరు చూస్తుండగానే వాళ్ళతోటి ఏదో వ్యభిచారం చేశాడన్నట్టుగా ఈ కరుణాకర్ గారు చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు రాజులకి భార్యలు, పత్నులు, ఉపపత్నులు అని ఉంటారు. అరే కరుణాకర్ దుర్గుణగా బేవరసనాయలు అయినాలను జాగ్రత్తగా. భార్యలు
అంటే పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు ఆ రోజుల్లో రాజులకి ఉపపత్నులు అని ఉంటారు. ఉపపత్నులు, ఆ ఉపపత్నుల గురించి అక్కడ రాయబడి ఉంది. అబ్షాలోము చేసినటువంటి తప్పు ఆ దావీదు యొక్క ఉపపత్నులతో చేశాడు ఆ పని, అంతేగాని దావీదు యొక్క భార్యలతో చేయాలి ఆ పని. అదైనా అదనమాట విషయం. సరే ఇప్పుడు అక్కడ ఏం జరిగింది, బైబిల్లో ఉన్నటువంటి విషయం ఏంటి, ఎవరు ఆ పని చేయించారు, ఒకసారి చూద్దాం మనం. చూడు బైబిల్లో ఏమని రాసిందో. మనం ఏది వదిలిపెట్టాం కదా, బైబిల్లోని ఆన్సర్లు ఇవ్వకుండా ఈ ఎదవల్లాగా దాటుకొని వెళ్ళిపోం కదా మనం. ఇది 2 సమూయేలు గ్రంథం 16 అధ్యాయంలో కనుక 20 నుండి 22 వచనాలు చూస్తే మనం ఇక్కడ ఏముందో చదువుదాం మనం. అబ్షాలోము అహితోపేలుతో మనం చేయవలసిన పని ఏదో తెలుసుకున్నట్టుకై ఆలోచన చేతు రమ్ము అనగా, అహితోపేలు నీ తండ్రి చేత ఇంటికి కావలి ఉంచబడిన ఉపపత్నుల యొద్దకు అని ఇక్కడ, అరే కరుణాగర్ దుర్గినాగా లుచ్చాన అయ్యేలా జాగ్రత్తగా చూడాలను ఇక్కడ, ఉపపత్నుల యొద్దకు నీవు పోయిన ఎడల నీవు నీ తండ్రికి అసహ్యుడు వైతివని ఇస్రాయేలీలందరూ తెలుసుకుందురు. అంటే నీ తండ్రి యొక్క ఉపపత్నులు ఎవరైతే ఉన్నారో ఆ ఉపపత్నులతో కనుక నువ్వు పోతే నీ తండ్రికి బాగా నువ్వు కోపం కలిగించినటువంటి వాడు అవుతావు, బాగా బాధ పెట్టినటువంటి వాడు అవుతావు నీ తండ్రిని. అప్పుడు నీ పక్షమున ఉన్న వారందరూ ధైర్యం తెచ్చుకుందురని చెప్పాను. కాబట్టి మేడ మీద వారు అబ్షాలోమునకు గుడారం వేయగా ఇస్రాయేల్ అందరికీ తెలియనట్లుగా అతడు తన తండ్రి ఉపపత్నులను కూడెను. ఇది ఇక్కడ రాశాను. అంటే ఇక్కడ అహితోపేలు అబ్షాలోమును ప్రేరేపించి చేసినట్లుగా ఇక్కడ మనకి స్పష్టంగా కనపడుతుంటాం. మరి దేవుడు చెప్పాడు కదా ముందుగానే, నాతోను ప్రవక్తను పంపించి దావీదును విధంగా తప్పు చేసావు, ఒక ఉపమాన రీతిగా ఒక కథ చెప్పి అర్థమయ్యే విధంగా దావీదుకి నువ్వు ఇది ఇంత దారుణమైనటువంటి పాపం చేసావు నువ్వు అని దావీదుకి తెలియజెప్పి, అప్పుడు దావీదుతో మాట అంటాడు దేవుడు, నువ్వైతే రహస్యంగా చేసావు కానీ మరి ప్రజలందరూ చూస్తూ ఉండగానే బహిరంగంగా నువ్వు ఇట్లా బాధపడతావు శిక్షించబడతావు అని చెప్పినటువంటి మాటను కనుక మనం చూస్తే అక్కడ దాని అర్థం ఏంటి అనంటే, దావీదుకి మొదటి నుంచి వచ్చినటువంటి కష్టాలన్నింటిలో కూడా దేవుడు తోడుగా ఉన్నాడు. దావీదుకి ఏ సమస్య వచ్చినా సరే దేవుడు తోడుగా ఉన్నాడు, ఆయన రక్షించుకుంటా వచ్చాడు, ఆయన రాజును చేశాడు దేవుడు. అయితే ఈ దావీదు చేసినటువంటి పని ఏదైతే ఉందో, ఆ ఉరియా భార్య అయినటువంటి బత్షెబాతో వ్యభిచారం చేయటం, ఆ ఉరియాని చంపించటం, అది చాలా దారుణమైనటువంటి చర్య. సో దాన్ని చూసి దేవుడు అది చూసి చూడనట్టుగా ఉండలేదు ఆ తప్పుని, చాలా ఘోరమైనటువంటి పనిగా పెద్ద తప్పుగా దాన్ని దావీదుకి వివరించి చెప్పాడు అన్నమాట. ఆ దావీదు నా భక్తుడే కదా ఏం చేస్తే ఏమైంది అని చెప్పి వదిలేయాల దేవుడు. అదే అక్కడ మా దేవుని యొక్క గొప్పతనం ఏందయ్యానంటే పరిశుద్ధుడు ఆయన, నేను పరిశుద్ధుని గనక మీరును పరిశుద్ధులై ఉండవలను అని చెప్పి దేవుడు పదే పదే బైబిల్లో ప్రతి చోట కూడా దేవుడు చెప్తూ ఉంటాడు. పరిశుద్ధులై ఉన్నాడు, వ్యభిచారం చేయొద్దు, మీరు నీ పొరుగు అని చేయదు, నువ్వు ఆశించకూడదు అని పదే పదే బైబిల్లో దేవుడు చెప్తూ ఉంటాడు. అలా చెప్తున్నాడు కాబట్టి ఆయన మాటను బట్టి ఆయన స్వభావం కూడా ఎలాంటిది అనేది మనకి ఇక్కడ మాట మాత్రమే కాదు క్రియల రూపంలో చేతల రూపంలో కూడా చేతి చూపిస్తున్నాడు. ఎక్కడ దావీదుకు చెప్తున్నాడు అనమాట ఇవన్నీ కూడా, నువ్వు చాలా తప్పు చేసావు, నువ్వు ఇలా చేయటం చాలా తప్పు, ఆ ఉరియాని ఆ విధంగా యుద్ధంలో చంపించడం, ముందు వరుసలో నిలబెట్టి కావాలని యుద్ధంలో చంపించడం అనేది నువ్వు చేసినటువంటి పెద్ద తప్పు ఇది అన్నప్పుడు, దావీదు కనుక మారు మనసు పొందకుండా పశ్చాత్తాప పడకుండా కనుక అదే ఆ విధంగానే కంటిన్యూ చేస్తే సౌలులాగా భ్రష్టుడైపోయాడు, సౌలులాగా భ్రష్టుడైపోయాడు అతను. ఖచ్చితంగా దేవుడు అతన్ని కఠినంగా శిక్షించేవాడు అనమాట, అందులో ఏం సందేహం లేదు. కానీ దావీదు దేవుని భక్తి బాగా ఎక్కువగా ఉందని మొదటి నుంచి మనం చూస్తున్నాం, దేవుని మీద నమ్మకం విశ్వాసం. కానీ చేసినటువంటి పని దేవుడే వచ్చి గద్దించేటసరికి ప్రవక్త ద్వారా పశ్చాత్తాపడ్డాడు. కీర్తనల గ్రంథంలో ఉంటుంది ఒక చోట, ఆయన కన్నీటికి పరుపులు కూడా కొట్టుకుపోయినట్టుగా ఉంటుంది. అంటే అతిశయంగా రాస్తాడు ఆ పదాన్ని, అంటే అంత బాగా తీవ్రంగా పశ్చాత్తాపడ్డాడు ఆయన. అర్థమైందా, ఇది దేవుడు తెలియజెప్పాడు నువ్వు ఇంత ఘోరమైన పని చేసావు, దేవుని మాటకు లోబడి ఆయన చేసినటువంటి పని, అయ్యో నేను ఎంత
ఘోరమైన తప్పు చేశానే ఈ విషయంలో అని చెప్పి చాలా కుమిలిపోతాడు దావీదు. కాబట్టి అతనికి క్షమాభిక్ష అనేది దొరికింది దేవుని దగ్గర. సరే చేసావు, చేసినప్పటికీ సరే నిన్ను నేనేమి నీకు ఒకనొక టైంలో ఒక నీకు ఒక దీనికి ప్రతిచర్య అనేది ఒకటి జరిగింది, నువ్వు చేసినటువంటి తప్పుకి ప్రతిచర్య అనేది ఒకటి జరిగింది. ఆ ప్రతిచర్య జరిగేటప్పుడు నేను నీకు సహాయం చేయను, ఇది ఆయన మాటల యొక్క భావం అదనమాట. అంటే దేవుడే కావాలని వాళ్ళని ఏదో ప్రేరేపించి శిక్షించినట్టుగా కాకుండా అక్కడ దావీదుకి జరగబోయేటటువంటి సంఘటన, ఒకనొక సంఘటన జరగబోతుంది దావీదుకి ఇబ్బందికరమైన సంఘటన. అప్పుడు నేను ఇది నువ్వు రహస్యంగా చేసావు, ప్రజలందరూ చూస్తూ ఉండగానే చేసేటటువంటి ఆ పని ఏదైతే ఉందో ఆ రోజు వచ్చినప్పుడు నేను నీకు సహాయం చేయను, నేను నీకు ఎటువంటి సహాయం చేయను, ఎందుకంటే నువ్వు తప్పు చేసావు, నువ్వు తప్పు చేసావు కాబట్టి దానికి ప్రతిగా నువ్వు ఆ ప్రతిఫలాన్ని నువ్వు అనుభవించాలని చెప్తాడు. అంటే జరగబోయేదాన్ని ముందుగా ఈయన చెప్పాడు తప్ప ఈయన కావాలని ఏమీ శిక్షించలేదు, కావాలని ఆ విధంగా వాళ్ళ భార్యలతోటి అప్సలోకును ప్రేరేపించి చేపిలేదు దేవుడు అక్కడ. ఇప్పుడు మనం చూసాం వాక్యాన్ని, అక్కడ అహితోపేలైనటువంటి వ్యక్తి అప్సలోమును ప్రేరేపించి ఆ పని చేపిస్తాడు. అది జరిగిద్దని దేవుడు ముందుగానే తెలుసు, ముందుగానే తెలుసు కాబట్టి ఆయన హెచ్చరించాడు. సరే నువ్వు చేసినటువంటి పనికి నువ్వు శిక్ష అనుభవించే కాలం వస్తుంది, దానికి నేను నీకు సహాయం చేయను అని చెప్పి దాని అర్థం అనమాట. అక్కడ ఈ యదోలు ఏం చేస్తున్నారు, కావాలని యెహోవా దేవుడు ఏదో వాళ్ళని తీసుకొచ్చి అప్సలోమును తీసుకొచ్చి వీళ్ళతో విచారం చేయించినట్టుగా ఇది ఈ యదోలు క్రియేట్ చేస్తా ఉన్నారు. తప్పది తప్పది. దావీదుకి జరగబోయేటటువంటి ఆ ఇబ్బందిని గురించి, ఆ పరిస్థితి ఎదురయ్యేటటువంటి ఆ పరిస్థితి గురించి నేను అప్పుడు నీకు సహాయం చేయను. ఇప్పటిదాకా దావీదుకి అనేక రకాలుగా ఆయన సహాయం చేసుకుంటూ కాపాడుకుంటూ వచ్చాడు దావీదుని, కానీ ఇక నుంచి జరగబోయేటటువంటి ఏదైతే ఉంటుందో దానికి మాత్రం నేను నీకు సహాయం చేయను అన్నట్టుగా చెప్తాడనమాట. దాని అర్థం అది సారాంశం అంతా కూడా. సో ఇప్పుడు ఇక్కడ ఆ పని చేయించింది ఎవరు, అహితోపేలు చేయించినట్టుగా మనకి స్పష్టంగా కనపడుతుంది బైబుల్. కానీ కరుణాకర్ గారు ఏమంటున్నాడు, లేదండి దేవుడు జయించాడు, మీ దేవుడు అలా జయించాడు, సొంత తల్లులతోటి కొడుకు చేత వ్యభిచారం చేయించాడు అని చెప్తున్నాడు ఈ దుర్మార్గుడు. సొంత తల్లులు కాదు వాడు, ఉపపత్నులు. అసలు తండ్రి ఒక్కడే కావచ్చు కానీ ఆ ఉపపత్నులు అనేటువంటి వాళ్ళకి పిల్లలు ఉన్నారో లేదో కూడా మనకు అంత క్లారిటీ అనేది స్పష్టంగా ఉండదు దాంట్లో. సొంత భార్యలు ఎవరైతే ఉంటారో, పెళ్లి చేసుకున్నటువంటి భార్యలో వాళ్ళకి మాత్రమే సంతానం ఉంటుంది. వీళ్ళు ఉపపత్నులు అనమాట, వీళ్ళు వేరు. అసలు పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళు వేరు, ఈ ఉపపత్నులు, పత్నులు వేరు, ఉపపత్నులు వేరు, చాలా తేడా ఉంటుంది వాళ్ళకి. సొంత తల్లులతోటి అని చెప్పి వీడు దొంగ మాటలు అబద్ధాలు చూస్తున్నాడు కన్నాకరికి. సరే చూద్దాం నెక్స్ట్ వీడియో చూద్దాం. కన్నె పిల్లల్ని మీరు ఉంచుకోండి, పురుష సంయోగం ప్రతి స్త్రీని చంపండి, అడ్డంగా నరకండి అని చెప్పింది ఎవరు, బైబిల్ దేవుడు కదా. నా మాట వినకపోతే మీ భార్యల్ని అన్యులకు అప్పగిస్తా, అన్యుల పక్కల్లో పడుకోబెడతా. యిర్మీయా 8:10 చదువు, మీ పిల్లల్ని తీసుకెళ్లి పక్కోడు పక్కలో పడుకోబెడతా అని చెప్పింది ఎవరు, బైబిల్ దేవుడు కదా. ఇస్రాయేలీలు ఎత్తుకొచ్చిన దోపుడు సొమ్ములు అంటే మనుషుల్ని బందీలుగా పట్టుకొస్తే అందులో నుంచి కన్నె పిల్లల్ని వాటాగా తీసుకుంది ఎవడరా, బైబిల్ దేవుడు కదా. ఇక వీడికి నోరు తెరిత్తి ఇయ్యాను అనమాట, ఇంక వేరే ఏం కనపడవు బైబుల్లో వీడికి. వీడికి నోరు తెరిత్తే అంటే క్రైస్తవం మీద బురద జమ్మాలంటే వీడికి ఈ పాయింట్ తప్ప అరిగిపోయిన రికార్డు లాగా పొద్దుకులియే మాట్లాడుతుంటాడు. వీడికి మనం ఎప్పుడు ఆన్సర్లు చెప్పాం, వీడికి గట్టిగానే బుద్ధి చెప్పాం, బుద్ధి వచ్చేటట్టుగా. సరే ఇప్పుడు వీడేది చదువుతున్నాడు, వాళ్ళ భార్యలు నీళ్ళ దగ్గర, వీళ్ళ భార్యలు వాళ్ళ దగ్గర పండబెట్టాడు అని చెప్పేసి వీడేదో మాట్లాడుతూ ఉన్నాడు కరుణాకర్ గారు. వాస్తవానికి ఈ పండబెట్టే వ్యవహారం అనేది ఏదైతే ఉందో, ఈ వ్యవహారం అంతా కూడా కరుణాకర్ గారి దేవుళ్ళకి వినతో పెట్టినటువంటి విద్య. కరుణాకర్ గారు పూజిస్తున్నటువంటి దేవుళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు సొంత పిల్లల్ని తీసుకెళ్ళి, సొంత భార్యలను తీసుకెళ్ళి ఏరే వాళ్ళ దగ్గర పక్కలో బండ పెడతారనమాట. ఏరే వాళ్ళ దగ్గర నువ్వు వెళ్ళి వాళ్ళ వాడి భార్యగా ఉండు, ఈడికి భార్యగా ఉండు అని కృష్ణుడు పంపిస్తున్నాడు చూడు సొంత భార్యల్ని. ఒకసారి నేను రిఫరెన్స్ పెడతా చూడండి, కరుణాకర్ గారికి ఈ కనపడం అనమాట. మనం చూపిద్దాం వాడికి కనపడకపోతే. సొంత భార్యలను తీసుకెళ్ళి కృష్ణుడు వేరే వాళ్ళ పక్కన ఎలా బండ పెడుతున్నాడో కరుణాకర్ గారు ఈ వీడియో చూడాలి, చూడండి ఒకసారి. ఇది ఈ సందర్భం ఏంటంటే దేవీ భాగవతం 9వ స్కందం 6వ అధ్యాయం 17 నుంచి 21 శ్లోకాలు, ఇవన్నీ కూడా శ్లోకం ఇచ్చాను చూడండి. ఇక్కడ
యాక్చువల్గా ఈ పుస్తకంలో శ్లోకాలు ఉండవు, ఎక్కడో ఒకటి రెండు ఉంటే శ్లోకాలు ఉండవు, కానీ నేను వేరే బుక్లో ఉన్నటువంటి శ్లోకాలను తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను. పుస్తకంలో ఉన్నటువంటి తాత్పర్యం మాత్రం కింద ఇచ్చాను. చూడండి, ఇక్కడ కృష్ణుడికి ముగ్గురు భార్యలు ఉంటారు, ఎవరో గంగ, సరస్వతి, లక్ష్మీదేవి. సో ఈ ఒకసారి ఏం జరిగింది అని అంటే, ఈ కృష్ణుడు ఏం చేస్తాడు, ఈ ముగ్గురు భార్యలకి న్యాయం చేయలేక ఎవరితోటి, గంగతోటి, గంగతోటి కొద్దిగా ప్రేమ ఎక్కువ అలగబోస్తూ ఉంటాడు. ప్రేమ అలగబోస్తూ ఉంటాడు. ఆ సమయంలో ఈ కృష్ణుడి యొక్క భార్యలు ముగ్గురు సౌదుల పోట్లాట అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ అంటే వీళ్ళు దేవతలు కదా, మన ఐందవ సహోదరులు పూజించేటటువంటి దేవతలు వీళ్ళు. వీళ్ళ ముగ్గురు ఎలా కొట్టుకుంటున్నారో చూడండి. భర్త విషయంలో ఈ భర్త వీళ్ళ ముగ్గురులో ఒకళ్ళ మీద కొద్దిగా ప్రేమ ఎక్కువ చూపిస్తున్నాడని వీళ్ళ ముగ్గురు కలిసి కొట్టుకుంటున్నారనమాట. జుట్లు జుట్లు పట్టుకొని కొట్టుకుంటున్నారు, అది స్పష్టంగా ఉంది ఇక్కడ చూడండి. మరి దేవతలు ఏందో జుట్లు జుట్లు పట్టుకొని కొట్టుకోవటం ఏందో ఒకసారి వ్యవహారం చూసిన తర్వాత కృష్ణుడు వీళ్ళ ముగ్గురిని ఎవరిని ఎక్కడ పండబెట్టాడు అనేది తర్వాత చూపిస్తాను. లజ్జలేనిదాన కామవతి, నీకు పతిగర్వం ఎక్కువగా ఉన్నది, భర్త నీ పట్ల ప్రేమ కలిగి ఉన్నట్లు తలుచుకొన దలచుతున్నావు. నీ గర్వము ఇప్పుడే శ్రీహరి ముందే వమ్ము చేయగలను. నీ కాంతుదేమి నీ కాంతుడేమి చేయగలడో నేను మార్చును. ఈ ఫాంట్ కొంచెం తప్ప, నేను కాంత వల్లభను సుమ అని గంగ తల వెంట్రుకలు పట్టి సరస్వతి లాగబోయెను. అంతలో లక్ష్మి అడ్డు వచ్చి వారించెను. సరస్వతికి కోపమాగలేదు, ఆమె లక్ష్మిని తప్పుగానదిగా చెట్టుగా కమ్మని శపించను. అది ఇలా ముగ్గురు కలిసి, ఈ గంగ, సరస్వతి, లక్ష్మి ఇలా ముగ్గురు కలిసి, కృష్ణుడి భార్యలైనటువంటి ఇలా ముగ్గురు కలిసి ఒకళ్ళొకరు జుట్లు జుట్లు పట్టుకొని కొట్టుకుంటా ఉన్నారు. నువ్వెంత అంటే నువ్వెంత అని చెప్పేసి కొట్టుకుంటా ఉన్నారు. వీళ్ళేమో దేవతలు, వీళ్ళేమో ముఖ్యమైనటువంటి దేవతలు. గంగ, సరస్వతి అంటేనే చదువులు తల్లి అని మొక్కుతూ ఉంటారు వీళ్ళు. ఆ తర్వాత లక్ష్మీదేవి అంటే డబ్బులు సంబంధించినటువంటి దేవత అని చెప్పేసి రోజు ఆ లక్ష్మీదేవి పుట్టగొట్ట పెట్టుకొని దండం పెడతా ఉంటారు మనోళ్ళు అంతా రాగానే. ముఖ్యంగా వ్యాపారం చేసేవాళ్ళు అయితే వాళ్ళ ప్రతి వాళ్ళ షాపుల్లో ముఖ్యంగా ఏది ఉండాలేకపోయినా లక్ష్మీదేవి బొమ్మ అనేది ఉంటుంది అక్కడ. వాళ్ళు రోజు వచ్చి ముఖ్యంగా రావటంతో ఏది ఎట్టన్నామని ఆ లక్ష్మి పుట్టుకొని దండం పెట్టుకోవాలి వ్యాపారం చేయబోయే ముందు స్టార్టింగ్లో. ఇట్లా మరి వీళ్ళు ఇంత బాగా ఇంత గొప్పగా పూజించేటటువంటి వీళ్ళ ముగ్గురు ఒకళ్ళనొకళ్ళు జుట్లు జుట్లు పట్టుకొని కొట్టుకుంటా ఉన్నారు. ఎందుకు, కృష్ణుడు కొంచెం ప్రేమ ఎక్కువ చూపించాడు గంగ మీద. అది చూసి సరస్వతి తట్టుకోలేక గంగ జుట్టు పట్టుకొని తనబోతుంటే లక్ష్మి అడ్డు వచ్చింది. సో సరే పానీలే అది ఇది అని అంటే లక్ష్మిని కూడా చేపించింది అనమాట. ఇది ఈ గొడవ అంతా కూడా. సరే తర్వాత ఏం జరిగిందో చూద్దాం. వీళ్ళు కొట్టుకొని ఒకళ్ళొకళ్ళు శపించుకున్నారనమాట. శపించుకున్న తర్వాత అప్పుడు ఈ విష్ణుమూర్తి చెబుతూ ఉన్నాడు, ఇక ఈ శపించుకున్నారు కదా అయిపోయింది, మీరు జుట్లు జుట్లు పట్టుకొని కొట్టుకున్నారు సౌతుల పోట్లాట్లాగా, సరే అయింది ఏదో అయిపోయింది, ఇదిగో మీ పరిస్థితి ఎలా ఉంటుందో చూడండి అని చెప్పి ఇక్కడ ముగ్గురు చెబుతున్నాడు. ఏ గంగే, నువ్వు సరస్వతి శాపం కారణంగా భారతదేశంలో నదిగా అవతరించు, అది నీ అంశావతారం, పాపాత్ములను పవిత్రీకరించు, భగీరథుడు తపస్సు చేసి నిన్ను తన వెంట తీసుకువెళ్తాడు, అప్పటి నుంచి భగీరథి అని పేరుతో ప్రఖ్యాతి వహిస్తావు, నా అంశ అయిన సముద్రుడికి భార్య అవుతావు, అలాగే నా అండతో అవతరించే శంతనుడికి ఇల్లాలు అవుతావు అని ఉంది ఇక్కడ. తర్వాత సరస్వతిని అయితే బ్రహ్మకి ఇల్లాలు కమ్మని చెబుతాడనమాట. అది ఇక్కడ పెట్టడం మర్చిపోయాం మనం, దీని కిందనే ఉంటుంది ఆ శ్లోకం. సరస్వతికి ఏం చెబుతాడు, బ్రహ్మకి ఇల్లాలు కమ్మని చెబుతాడు. అంటే ఇక్కడ కృష్ణుడు భార్యలైనటువంటి గంగనేమో శంతనుడికి అప్పచెప్పాడు, గంగనేమో శంతనుడికి అప్పచెప్పేశాడు, నువ్వు శంతనుడి దగ్గర భార్యగా ఉండని, భార్యగా ఉండవు అంటే సంబంధాలు ఉంటాయి కదా, శారీరక సంబంధాలు అనేవి ఉంటాయి కదా, పక్కలో మునుకోవాలి కదా కంపల్సరిగా. కాబట్టి కృష్ణుడు ఏం చేస్తున్నాడు, సొంత భార్యలైనటువంటి గంగనేమో శంతనుడి దగ్గర పూనుకోబెట్టాడు, సరస్వతిని తీసుకొచ్చి సరస్వతిని ఏం చెబుతున్నాడు, నువ్వు సత్యలోకంలో బ్రహ్మకి ఇల్లాలు అయిపోతావు అంటాడు. దాని కిందనే ఉంటుంది, నువ్వు సత్యలోకంలో బ్రహ్మకి ఇల్లాలుగా ఉంటావు, ఇల్లాలుగా పుడతావు అని చెబుతాడు. అంటే ఒక భార్యనేమో శంతనుడికి ఇచ్చేసాడు, ఒక భార్యని తీసుకొచ్చేమో బ్రహ్మకి అప్పచెప్పేశాడు. ఇట్లాగ కృష్ణుడు
మరి సొంత భార్యలని తీసుకెళ్లి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర పండ పెట్టడం అనేది కరుణాకర్ గారికి మరి కనపడలేదు కావాలి. ఇంకా ఇట్లాంటి బోల్డ్ స్టోరీలు ఉండి ముందు ముందు ఏదో లేదని వాగితే అటన్నింటిని తీసుకొచ్చి మనం ముందు పెడదాం. ఇది కరుణాకర్ గారు పూజించేటటువంటి దేవుడు సొంత భార్యలని ఒకళ్ళని ఒకళ్ళని తీసుకెళ్ళాము బ్రహ్మ దగ్గర పూనుకోబెట్టాడు, ఒకళ్ళని తీసుకెళ్ళాము శంతనుడి దగ్గర పూనుకోబెట్టాడు, లక్ష్మిని మాత్రం ఉంచుకున్నాడు. అది జరిగింది. సరే కరుణాకర్ గారు మరి ఇవన్నీ కూడా వాడు ఎట్లాగా వాడికి తెలియదు మరి ఏందో వాడి పరిస్థితి ఏందో మనకు అర్థం కాదు. తర్వాత ఇటు చదువుతున్నటువంటి మాట ఏంది, కన్నెపిల్లలను ఎత్తుకురండి అన్నాడంట దేవుడు. యుద్ధం చేసి మీరు కన్నెపిల్లలందరిని తీసుకొని రండి, పురుస్వామి యోగం జరిగిన స్త్రీలని మీరు ఉంచుకోండి అన్నాడంట. ఉంచుకోండి అన్నాడా, పెళ్లి చేసుకోండి అన్నాడా? పెళ్లి చేసుకోండి అని ఉంటుంది అక్కడ బైబిల్లో ద్వితీయ దేశకాండంలో స్పష్టంగా. కానీ పెళ్లి చేసుకోండి అని ఉందనంటే కరుణాకర్ గారు వాడి అబద్ధాలు పారవు కదా, జనాలు ఇదిగా తప్పుగా అనుకోరు కదా బైబుల్ని. తప్పుగా అనుకోవాలంటే ఈ రకంగా అబద్ధాలు చెప్పాలి కరుణాకర్ గారు. కరుణాకర్ గారు కావచ్చు, కొంతమంది మతోన్మాదులు కావచ్చు, వాళ్ళ మతం అనేది వాళ్ళు నమ్ముతున్నటువంటి ఆ మనువాదుల మతం అనేది అబద్ధం అనే పునాదుల మీద నిర్మించబడింది. ఆ పిల్లర్స్ అన్నీ కూడా అబద్ధం అనే పిల్లర్స్ మీద నిలబడ్డాయి అన్నమాట. కాబట్టి అబద్ధాలు చెప్పకపోతే వీళ్ళ యొక్క మతం అనేది నిలబడదు. అందుకే కరుణాకర్ గారు బైబిల్ గురించి ఇంత దారుణమైన అబద్ధాలు చెప్తున్నాడు. యుద్ధంలో పట్టబడినటువంటి స్త్రీలని మీరు పెళ్లి చేసుకోండి అని చెప్తాడు బైబిల్లో దేవుడు. ఒక రాజ్యం, ఒక రాజు ఒక రాజ్యం మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ యుద్ధంలో గెలిస్తే గనక, ఓడిపోకుండా గెలిస్తే గనక ఆ రాజ్యంలో ఉన్నటువంటి సమస్తం కూడా రాజు యొక్క ఆధీనం అవుతాయి, స్వాధీనం అవుతాయి. వాటన్నిటి మీద కూడా రాజుకు హక్కు ఉంటుంది. ఏంటి, పూర్వకాలంలో ఇదే జరిగింది అనమాట. రాజు యొక్క పిల్లలు కావచ్చు, లేదా రాజ్యంలో ఉన్నటువంటి పిల్లలు, స్త్రీలు ఎవరైతే ఉంటారో, పురుష సంయోగం ఎరిగిన స్త్రీలను అనే మాట ఇక్కడ ఎందుకు అన్నాడంటే, ఇక్కడ ఎందుకు వాడాడంటే దీనికి స్టోరీ ఉంటుంది. ఇంకా ఈడేం చెబుతున్నాడు, సరే దీని గురించి మాట్లాడదాం. ఈ పురుష సంయోగం ఎరిగిన స్త్రీల గురించి ఉన్నటువంటి స్టోరీ బైబుల్లో ఏంటంటే, ఇస్రాయేలీల్ని దేవుడు ఐగుప్తు దేశం నుంచి బయటికి తీసుకొని వచ్చేటటువంటి ఆ క్రమంలో ఏం జరిగిందంటే, కొంతమంది ఈ రాజ్యాల్లో కూడా రావాలి వాళ్ళు. కొన్ని ఏదైతే వాళ్ళు వచ్చేటప్పుడు దారిలో కొన్ని రాజ్యాలు ఎదురవుతూ ఉంటాయి కదా, వాళ్ళ భూభాగంలో కూడా నడుస్తూ వీళ్ళు కనాన్ దేశానికి రావాలి, దారి అది. అయితే ఆ ప్రాంతంలో కూడా వచ్చేటప్పుడు కొంతమంది రాజులు ఏంటంటే అడ్డగిస్తూ ఉంటారు, వీళ్ళెవరు మన రాజ్యంలోకి రావడానికి వీళ్ళు, వీళ్ళు చూస్తే 600,000 మంది అలా ఉన్నారు, కాళ్ళ దాదాపు చాలా మంది ప్రజలు ఉన్నారు, వీళ్ళు మరి వీళ్ళ జంతువులన్నీ మన చెరువుల్లో నీళ్లు తాగుతాయేమో, మన తోటలు ఏమైనా పాడు చేస్తాయేమో, వీళ్ళందరూ మన దగ్గర మన ఆహార పదార్థాలు ఏమైనా తింటారేమో, మనకు లేకుండా చేస్తారేమో, కాబట్టి వీళ్ళని మన రాజ్యంలోకి రానివ్వకూడదు మన దేశంలోకి అన్నట్టుగా ఎక్కడికక్కడ అడ్డుపడతా ఉంటారు. దానికి మోసే ఏం చేస్తాడంటే కొంతమంది దూతలను పంపిస్తాడు అక్కడికి. మీరు ఇదంతా సంఖ్యాకరణంలో ఉంటుంది, ఇది అంతా చదివితే ఇదే 2 గంటలు పట్టిద్దని నేను జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సంఖ్యాకాండం 20వ నుంచి కనుక మీరు చూస్తే చివరి అధ్యాయాలు మొత్తం కూడా ఇదే ఉంటుంది స్టోరీ. అర్థమైందా? చాలా స్పష్టంగా ఉంటుంది. ఇక్కడ మోసే ఏం చేస్తాడంటే కొంతమంది దూతలను పంపిస్తాడు ఆ రాజుల దగ్గరికి. అయ్యా దేవుడు మమ్మల్ని ఇజ్రాయెల్ దేవుడు మమ్మల్ని ఐగుప్తు దేవుడి యొక్క వాళ్ళ యొక్క కబంధ హస్తాల నుంచి వాళ్ళ నుండి మమ్మల్ని విడిపించాడు, కనాను దేశానికి మమ్మల్ని తీసుకొని వస్తా ఉన్నాడు, కాబట్టి మేము ఇట్లా వెళ్ళాలంటే మీ రాజ్యంలో కూడా వెళ్ళాలి మేము. అయితే మేము వెళ్ళేటప్పుడు మీకు ఎటువంటి హాని మేము కలుగు చేయం, ఇంతమంది ప్రజలు ఉన్నారు కదా మీకు ఏదన్నా హాని చేస్తామని మీరు ఏమైనా భయపడతారేమో, మేము ఎవరం కూడా మీకు ఎటువంటి హాని మేము చెయ్యం. ఒకవేళ పొరపాటున మా పశువులు ఏమైనా సరే మీ చెరువుల్లో నీళ్లు లేదంటే ఏదన్నా అది పోయేటప్పుడు ఏదన్నా మేత మేసినా ఏదన్నా ఉండా కానీ, లేదా మీ తోటలకి ఏదన్నా హాని జరిగితే మేము ఖచ్చితంగా మీకు ఆ నష్టపరిహారం ఎంతైతే ఉందో అంత మేము చెల్లిస్తాం నీకు, మా వల్ల మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదని చెప్పేసి మోసే కొంతమంది దూతలను పంపిస్తాడు. ముందుగానే పంపిస్తే కొంతమంది ఒప్పుకుంటారు, కొంతమంది ఒప్పుకోరు. దాన్ని కొంతమంది ముఖ్యంగా ఒప్పుకోరు అనమాట. మీరు రావడానికి ఇల్లేదు మా దేశంలో ఉండని అడ్డు తగిలినప్పుడు ఇక తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళతో యుద్ధం చేస్తారు వీళ్ళు ఇజ్రాయేల్. వాళ్ళతో యుద్ధం చేసి ఇక ఆ భూభాగంలో కూడా నడుచుకుంటూ వచ్చేస్తారనమాట కనాన్ దేశాన్ని. ఆ దాన్ని పట్టుకొని కరుణాకర్ గారు ఏమంటున్నాడు, బైబుల్ దేవుడు చెప్పేశాడు వాళ్ళందరిని యుద్ధం చేసి దోచేసుకోమని, అది ఇది అని చెప్పేసి వాడు లేనిపోయిన కథలన్నీ అల్లుతూ ఉన్నాడు కరుణాకర్. సరే దోచుకుంది ఎవరో, దారుణంగా మనుషులను చంపింది ఎవరో, నేను నెక్స్ట్ చూపిస్తాను ఇది చెప్పిన తర్వాత వాడి గ్రంథాల నుంచి చూపిద్దాం. సరే
ఇట్లాగా జరిగింది అన్నమాట. అయితే ఇట్లా వచ్చే క్రమంలో ఏమైందంటే, ఒకసారి ఈ మోయాబీలు మిద్యానీయులు వీళ్ళు ఏం చేస్తారంటే, ఇస్రాయేలీలకు యొక్క వాళ్ళు వాళ్ళని ఎలాగైనా సరే నాశనం చేయాలని చెప్పేసి ఒక ప్లాన్ చేస్తారు. ఎవరు ఈ మోయాబీలు మిద్యానీయులు రాజులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇస్రాయేలీని చంపాలని చెప్పేసి వాళ్ళందరిని కూడా నాశనం చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తారనమాట. ప్లాన్ చేసినప్పుడు అక్కడ వీళ్ళకి వల్ల కాదు, వీళ్ళు ఎంత ప్రయత్నం చేసినప్పుడు కూడా వీళ్ళకి వల్ల కాదనమాట. సో ఆ క్రమంలో వీళ్ళు ఏం చేస్తారంటే, ఈ దేవుడే వీళ్ళని శిక్షించేటట్టు చేయాలి. ఇస్రాయేల్ని వాళ్ళని హతం చేయటం కానీ వాళ్ళని నాశనం చేయటం కానీ మన వల్ల కావట్లేదు, కాబట్టి వీళ్ళ దేవుడే వీళ్ళని శిక్షించేటట్టు చేయాలి అని అంటే, మనం వీళ్ళు వీళ్ళ దేవుడికి వ్యతిరేకంగా పాపం చేసేటట్టుగా మనం చేయాలి, పాపం చేసేటట్టుగా మనం చేయాలి. కాబట్టి వీళ్ళ చేత వ్యభిచారం చేయించడం లేదంటే వీళ్ళ చేత విగ్రహారాధన చేయించడం కనుక మనం చేస్తే ఖచ్చితంగా వీళ్ళ దేవుడు వీళ్ళని శిక్షిస్తాడు అని చెప్పి కుట్రబన్ని ఈ మోయాబీలు మిద్యానీయులు ఏం చేస్తారంటే, వీళ్ళని స్త్రీలని వాళ్ళ రాజ్యంలో ఉన్నటువంటి ఈ స్త్రీలను ఏం చేస్తాడు, వాళ్ళ దగ్గర పంపుతారు, ఇస్రాయేలీ యొక్క సైన్యం దగ్గర పంపుతారు. వాళ్ళ దగ్గరకు పంపించి వాళ్ళతోటి వ్యభిచారం చేయించి ఈ విగ్రహారాధన చేసేటట్టుగా బలులు అర్పించే విధంగా, విగ్రహాలకు బలులు అర్పించే విధంగా పురికొల్పుతారు. దాదాపు 26,000 మంది, 22-23,000 మంది ప్రజలు ఎవరు ఇస్రాయేలీలు చనిపోతారు దేవుని ఉగ్రత. అంటే వాళ్ళు చేసినటువంటి ఆ పాపాన్ని బట్టి దేవుడు వాళ్ళు శిక్షిస్తాడు ఇస్రాయేలీలు. దీనికి కారణమైనటువంటి వాళ్ళు ఎవరు, ఈ బిలాము మాటలు విని, బిలాము అనేటువంటి ప్రవక్తను తీసుకొస్తారు వీళ్ళు, మోయాబు రాజులు వీళ్ళంతా కూడా బిలాం అనేటువంటి ప్రవక్తని, ఒక అబద్ధ ప్రవక్తని తీసుకొని వస్తారు, బాలాకు రాజు అనమాట, మోయాబు రాజు పేరు బాలాకు. తీసుకొని వచ్చినప్పుడు ఈ బిలాం రాజును అడుగుతారు వాళ్ళు, ఎట్లాగండి మరి ఇలా శపించండి అని చెప్పి, శపించేటప్పుడు శపిద్దామని అనుకుంటే ఇది శాపవచనాలు కాకుండా ఆశీర్వాద వచనాలు వస్తుంటాయి అతని నోటి నుంచి. అప్పుడు ఎంత ప్రయత్నం చేసినా బిలాముకి వల్లగదనమాట. సో అప్పుడు వీళ్ళతో చెప్తాడు, ఈ బాలాకుతో చెప్తాడు, మోయాబీలు మిద్యానీయులు వాళ్ళందరితో ఏం చెప్తాడంటే, వీళ్ళని శపించడం మన వల్ల కాదండి, వీళ్ళ దేవుడు వీళ్ళకి తోడుగా ఉన్నాడు, ఇస్రాయేలీ దేవుడు వీళ్ళకి తోడుగా ఉన్నాడు, కాబట్టి మనం వీళ్ళని శపించాలంటే మాత్రం మన వల్ల ఏ పని కాదు. మనం చేయాల్సిన పని ఏంటంటే, వాళ్ళ దేవునికి వ్యతిరేకంగా వీళ్ళు పాపం చేసేటట్టుగా మనం చేయాలి, అది చేయాల్సిందని చెప్పేసి ఐడియా ఇస్తాడు బిలాం వీళ్ళకి. ఐడియా ఇచ్చినప్పుడు దాని ప్రకారం ఈ మోయాబీలు, తర్వాత ఈ మిద్యానీయులు వీళ్ళందరూ వాళ్ళ యొక్క స్త్రీలని ఇస్రాయేల్ దగ్గరికి పంపించి పాపం చేసే విధంగా పురికొల్పుతారు. పురికొల్పినప్పుడు వాళ్ళు ఆ టైంలో చాలామంది దేవుని ఉగ్రతకు వేల మంది చనిపోతారు ఇస్రాయేల్. సరే, అది జరిగింది. దాని తర్వాత వచ్చిన తర్వాత ఆ విషయం తెలుసుకుంటారు, ఓ ఇక్కడ ఇలా ఇలా తప్పు జరిగిందని ఫినేహాస్ వచ్చి వాళ్ళందరం కూడా హతం చేసి ఇట్లా దేవునికి మోసే వీళ్ళంతా కలిసి దేవునికి క్షమాపణ అడిగి సరే చిన్నంగా వాళ్ళంతా వచ్చేస్తారు. వచ్చేసేటప్పుడు ఏమైందంటే, ఆ క్రమంలో దేవుడు చెప్తాడు మోసేతో, మీరు ఇంతమంది చనిపోవటానికి కారణమైనటువంటి ఆ మిద్యానీయులు ఎవరైతే ఉన్నారో, ఆ మోయాబీలు మిద్యానీయులు ఎవరైతే ఉన్నారో, మీరు వెళ్ళి వాళ్ళని నా శిక్ష, అంటే నేను శిక్షిస్తున్నట్టుగా నా తరపున మీరు వెళ్ళి వాళ్ళతో యుద్ధం చేయాలి. ఇంతమంది చనిపోవటానికి కారణం వాళ్ళు, ఆ బిలాం మాటలేని వాళ్ళు తప్పు చేశారు కదా మిద్యానీయులు, కాబట్టి మీరు ఏం చేయాలంటే వాళ్ళని వదిలిపెట్టకూడదు, వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలి. శిక్షించాలి అని అంటే, ఎప్పుడే ఎవరైతే అప్పట్లో తప్పు చేశారో, వీళ్ళతోటి తప్పు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు కదా, వ్యభిచారం చేసినటువంటి వాళ్ళు, వాళ్ళందరిని కూడా చంపేయమని చెబుతాడు దేవుడు. చంపేయమని చెబుతాడు. పురుష సంయోగం ఎరగని స్త్రీలు ఎవరైతే ఉంటారో వాళ్ళని మీ నిమిత్తం బ్రతకనియండి వాళ్ళని చెప్తాడు. అందుకే మోషే అంటాడు అక్కడ సంఖ్యాకాండంలో, స్త్రీలందరినీ బ్రతకనిచ్చితిరా అంటాడు. కొంతమందిని వీళ్ళు ఏం చేస్తారంటే, చంపకుండా స్త్రీలను కొంతమందిని పట్టుకొని వస్తారు. అంటే కన్యలతో పాటు కన్యలు కాకుండా ఉన్నటువంటి వాళ్ళని కూడా కొంతమందిని తీసుకొని వస్తారు. తీసుకొని వచ్చినప్పుడు మోషే కోపడతాడు, దేవుడు చెప్పినట్టు చేయాలి కదా మనం, మరి మీరు ఎందుకు చేశారు ఆడవాళ్ళని, వాళ్ళని చంపకుండా మీరు ఎందుకు తీసుకొని వచ్చారు అన్నప్పుడు, అప్పుడు మోషే అడిగినప్పుడు కోపడతాడు వీళ్ళ మీద, ఇస్రాయేలీల మీద. యుద్ధం చేయమన్నట్టు, దేవుడు చెప్పినట్టు మీరు యుద్ధం చేయకుండా ఇంకో రకంగా మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఎందుకు చేశారని కోపడతాడు. సో ఆ క్రమంలో చెప్తా ఒక మాట అంటాడు, ఎవరు మోషే, స్త్రీలందరినీ బ్రతకనిచ్చితిరా అంటాడు.
అంటే అందరిని బ్రతకనీయకూడదు, కొందరిని బ్రతకనీయ. ఆ అందరు ఎవరు, ఆ కొందరు ఎవరు ఏనంటే, ఎవరైతే ఇస్రాయేల్ చేత పాపం చేపించారో, వ్యభిచారం చేపించారో, వాళ్ళందరిని కూడా చంపేసేయమని చెప్తాడు. ఆ వ్యభిచారం చేయకుండా ఉన్నటువంటి వీళ్ళు ఎవరైతే ఉన్నారో, పురుస్వామ్యం ఎరగిన స్త్రీలు, వాళ్ళని బ్రతకనియండి అని చెప్తాడు. బ్రతకనిచ్చి తర్వాత వాళ్ళని తీసుకొని వచ్చిన తర్వాత వాళ్ళని, వాళ్ళ కొద్ది టైం ఇవ్వాలి మీరు, వాళ్ళ టైం ఇవ్వాలి, వాళ్ళని పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చేసుకోవడానికి అమ్మటే తీసుకొచ్చి వెంటనే మీరు పెళ్లి చేసుకోకూడదు, వాళ్ళకు కొంత టైం ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి ఆ టైం అంటే, వాళ్ళు వాళ్ళ యొక్క కుటుంబ సభ్యుల్ని మర్చిపోవడానికి కొంత టైం ఇవ్వాలండి. బాధతో ఉంటారు, వేదంతో ఉంటారు, వాళ్ళ తల్లిదండ్రులు అంతా చనిపోయారు యుద్ధంలో, సో ఇట్లా బాధతో ఉంటారు కాబట్టి వాళ్ళు కొంచెం తేరుకునేదాకా, వాళ్ళకి అసలు కోలుకునేదాకా మీరు సమయం ఇచ్చి ఆ తర్వాత వాళ్ళని మీరు పెళ్లి చేసుకోండి అని అంటారు తప్ప, మీరు ఉంచుకోండి లేదా వాళ్ళతో వ్యభిచారం చేసి వదిలేయండి లేదా వాళ్ళని వాడుకొని వదిలేయండి అని చెప్పి చెప్పడం. వాళ్ళ ఇష్టానికి వదిలిపెడతాడు అది. ఎవరైతే ఆ స్త్రీలు ఉంటారో, ఆ కన్యలు ఉంటారో, వాళ్ళ యొక్క ఇష్టానికి వదిలిపెట్ట, వాళ్ళ ఒకవేళ మీతో ఉంటాం వాళ్ళకి ఇష్టం లేదా మనం విడిచిపెట్టమంటాడు. వాళ్ళకి కనుక మీతో కాపురం చేయడం ఇష్టం లేకనో లేదా మీతో ఉండటం వాళ్ళకి ఇష్టం లేకపోతే వాళ్ళని గౌరవంగా సాగనంపాలా, వాళ్ళని తీసుకెళ్ళి ఎక్కడో బానిసల్లాగా అమ్మేయటం కానీ ఇట్లాంటి కుదరదు, ఇలా చేయకూడదు మీరు అంటాడు దేవుడు. సో ఇదంతా ఉంటుంది ప్రాసెస్ అంతా కూడా, పెళ్లి చేసుకోమంటాడు. కానీ ఏదోలో ఏమంటారంటే, అవే లేదండి పురుషస్వామ్య ఎవరైనా స్త్రీలను పట్టుకురమ్మన్నాడు, వాళ్ళతోటి ఇజేయమన్నాడు అది చేయమన్నాడు అని చెప్పి లేనిపోయిన అన్ని దొంగ మాటలు ఏదోలో, అబద్ధాలు చెప్పబోతే వీళ్ళ మతం నిలబడదు కదా. కరుణాకర్ గారు ఆడి మతం అనేది నిలబడదు. ఇది అనమాట ఆ స్టోరీ అంతా కూడా. పురుషస్వామ్యం ఎరగిన స్త్రీలను పట్టుకురమ్మన్నాడు అది ఇది అని అంటే, వచ్చిన దాంట్లో పదో వంతు దేవునికి ఇవ్వాలి. ఏదైనా సరే వాళ్ళు గెలిచినటువంటి దాంట్లో ఏదైనా వాళ్ళకి వచ్చింది, వాళ్ళకి ఏదన్నా ఒకటి వచ్చింది అని అంటే దాంట్లో పదో వంతు ఇవ్వాలి. ఇప్పుడు ఈ స్త్రీలలో కూడా కొంతమంది ఏం చేస్తారంటే, పదో వంతు ఎందుకు ఇవ్వాలి దేవునికి అంటే, వాళ్ళు అక్కడ ఉండి దేవుని పని చేస్తారు. వాళ్ళు అక్కడ ఉండి ఆ పదో వంతు తీసుకొచ్చినటువంటి ఆ స్త్రీలు ఎవరైతే ఉంటారో వాళ్ళల్లో కొంతమందిని దేవుని దగ్గర, ఆ దేవుని మందిరం దగ్గర వాళ్ళు దేవుని పని చేస్తూ ఉంటారు, నిబంధన మందస్సం దగ్గర. అంతే తప్ప దేవుడు ఏం చేసుకుంటాడు వాళ్ళని, దేవుడు ఏమన్నా ఇప్పుడు యహో దేవుడు ఏమన్నా కరుణాకర గడవాళ్ళు ఆ దేవుడికి మళ్ళీ ఏమైనా ఆడవాళ్ళు స్నానం చేస్తుంటే బట్టలు ఎత్తుకొని పోతున్నాడా, పోయాడా ఎప్పుడన్నా? ఆడవాళ్ళు స్నానం చేస్తుంటే తొంగి తొంగి చూసి చెట్టు ఎక్కి గుట్టలెక్కి చూసి వాళ్ళతోటి ఏమన్నా దాన్ని ఏమంటారు, రహస్యంగా వాళ్ళ యొక్క అవయవాలు చూసి ఏమి మురిసిపోవటం, దొంగసాటుగా నక్కి నెక్కి చూడటం, ఇవన్నీ ఎప్పుడన్నా చేశాడా దేవుడు? అవి చేసిన వాళ్ళు ఎవరో నేను చూపిస్తాను కదా, ఇప్పుడు అన్ని ముందు వస్తాయి కదా ముందు ముందు. లేకపోతే కూల్ డ్రింక్లో మత్తు మందు కలిగినట్టుగా మత్తు మందు ఒకటి చల్లి ఆడవాళ్ళందరినీ తీసుకొని పోయాడా ఎప్పుడన్నా యెహోవా దేవుడు? బైబిల్లో తీసుకొని పోయి ప్రత్యేకంగా ఒక కుటీరాన్ని ఏర్పాటు చేసి వాళ్ళతో వ్యభిచారం చేశాడా? ఇలాంటి లక్షణాలను ఉంది కరుణాకర్ గారిని నమ్మే దేవుళ్ళకి కదా. ఇలాంటి వ్యభిచార సంబంధమైనటువంటి నీచాతి నీచమైనటువంటి లక్షణాలన్నీ ఉంది ఎవరికి? కరుణాకర్ గారి దేవుళ్ళకి ఉన్నాయి, యెహోవా దేవుడికి లేవు కదా అలాంటివన్నీ కూడా. ఆయన పరిశుద్ధుడు, ఇలాంటి నీచమైనటువంటి పనులు ఆయన చేయడు, ఎప్పుడు కూడా చేయడు, చేపాడు కూడా, అందులో డౌటే లే. అర్థమైందా? తర్వాత ఇడేమన్నాడు, నా మాట వినకపోతే మీ భార్యని అనుల చేతికి అప్పచెబుతాను అన్నాడు, అది ఇదండి ఇదండి అని చెప్పి మాట్లాడతా ఉన్నాడు. దాని అర్థం ఏందంటే, ముందుగానే చెప్తాడు ద్వితీయోపదేశ కాండంలో స్పష్టంగా ఉంటుంది, మీరు నా మాటను కనుక వింటే, నేను చెప్పినట్టుగా కనుక మీరు చేస్తే మీకు ఇలాంటి ఆశీర్వాదాలు ఉంటాయి, మీరు వినకపోతే మీకు ఇలాంటి శిక్షలు మీకు ఉంటాయి. అంటే దేవుని మాట వినాలంటే ఏంది దాని అర్థం, దాని సారాంశం అంత ఏందయ్యానంటే పవిత్రంగా జీవించటమే. దేవుని మాట ఏందయ్యానంటే ఆయన చెప్పినటువంటి మాటల సారాంశం అంతా కూడా, నువ్వు పాపం చేయొద్దు, పవిత్రంగా జీవించు, అది యెహోవా దేవుడు చెప్పింది బైబుల్. పవిత్రంగా జీవించమని చెప్పాడు. అంతేగాని ఒక రెండు క్వింటాలు బురువు మెడ మీద వేసి మీరు మొయ్యండి అని చెప్పాలి ఎక్కడ కూడా. చాలా అదేమి కష్టమైనటువంటి పనులు ఏం కాదు ఆయన చెప్పింది. మొయ్యలేని భారాలను మెడ మీద పెట్టి మొయ్యండి అని చెప్పాలి. సో అలా అట్లా కూడా జీవించడానికి చేతగాక కొంతమంది ఆ ఇస్రాయేలులో ఉన్నటువంటి కొంతమంది దేవునికి వ్యతిరేకంగా అప్పుడప్పుడు వాళ్ళు కొన్ని నీచమైనటువంటి కార్యాలు చేయటం అనేది మనం చూసాం బైబిల్లో. అయినప్పటికీ వాళ్ళని హెచ్చరించుకుంటా, శిక్షించుకుంటా, గద్దించుకుంటా, వాళ్ళని క్షమించుకుంటా చాలా ఇబ్బందులు పడ్డాడు వాళ్ళతోటి దేవుడు. సో ఇట్లాగా ఇవన్నీ ఉంటాయి. పాత నిబంధనలో చూస్తే ఎక్కడ కూడా దేవుణ్ణి మనం తప్పుపడతానికి లేదు యెహోవా దేవుణ్ణి. నాకు చాలా ఇష్టం ఈ కరుణాకర్ గారు మాట్లాడే 5 కాండాలు ఏవైతే ఉన్నాయో, పంచకాండాలు, అసలు చదువుతుంటే చాలా లోతైనటువంటి అర్థాలు ఉంటాయి దాంట్లో.
చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి అవన్నీ కూడా, చాలా ఇష్టం నాకు. అట్లాగా ఈడేం చేస్తున్నాడంటే, మీ భార్య నా మాట వినకపోతే మీ భార్యలను అన్నులకు అప్పచెప్తాను అన్నాడు కదా, అంటే దాన్ని ఏం చేయాలి, అక్షరార్థంగా మళ్ళీ చెబుతున్నాడు కరుణాకర్ గారు. వాస్తవం దాని అర్థం అది కాదు. ఇప్పుడు దేవుని మాట కనుక ఇస్రాయల్ వినకపోతే, వీళ్ళ మీదకు శత్రు రాజ్యాలు కనుక యుద్ధానికి వచ్చినప్పుడు దేవుడు ఇలా సహాయం చేయడు ఎవరికి, ఇస్రాయలీ. ఎందుకు వీళ్ళు దేవుని పక్కన పడేసి లేదు విగ్రహాలు చేసుకొని వీళ్ళే మా దేవుళ్ళు అని చెప్పేసి చేయటం, పాపాలు చేయటం, లేదంటే జంతువులతోటి విభిచారం చేయటం, పిల్లల్ని దేవతలకు బలి ఇవ్వటం, ఇట్లాంటి నీచమైనటువంటి పనులన్నీ చేసినప్పుడు దేవుడు వాళ్ళకి వాళ్ళకి సహాయం చేయడం అనమాట. పొరుగు దేశాల రాజులు, శత్రు రాజులు వచ్చి వీళ్ళ మీద యుద్ధానికి వచ్చినప్పుడు దేవుడు వాళ్ళకి సహాయం చేయడు వాళ్ళు చేస్తున్నటువంటి పాపాన్ని బట్టి. అప్పుడు ఏమైంది, ఆ ఎవడైతే ఆ రాజు వచ్చి వీళ్ళని జయిస్తాడో, ఇస్రాయిల్లో ఉన్నటువంటి రాజుల్ని చంపేసి జయిస్తాడో, వీళ్ళందరినీ ఇక ఆ దేశాన్ని అంతా కూడా హస్తగతం చేసుకుంటారు వాళ్ళు. ఆ వచ్చినటువంటి రాజులు, దండెత్తి వచ్చినటువంటి రాజులు, ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం మీద దండెత్తి శత్రు రాజులు ఎవరైతే వస్తారో, వాళ్ళు దేవుని కృప వీళ్ళకి తోడుగా కనుక లేకపోతే ఇజ్రాయేలీలకి, వీళ్ళని ఓడించి వీళ్ళ యొక్క సమస్తం కూడా వాళ్ళు స్వాధీనం చేసుకుంటారు. ఒక రాజ్యాన్ని జయించినటువంటి రాజుకి ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ధనధాన్యాలు లేదా సంపదలు వీటన్నిటితో పాటు అక్కడ ఉన్నటువంటి స్త్రీలను కూడా వీళ్ళు ఆక్యుపై చేసుకుంటారు. అది ఖచ్చితంగా ఉంది. అది హిందూ మత గ్రంథాల్లో కూడా చాలా స్పష్టంగా ఉంది. మనుస్మృతిలో ఒక రాజు యుద్ధానికి వెళ్ళి అక్కడ జయించిన తర్వాత ఏమేమి తీసుకోవాలనేది చాలా స్పష్టంగా మనుస్మృతిలో రాసిందన్నమాట. అర్థమైందా? అది అక్కడ చెబుతుంది. అది ఎవరైతే శత్రు రాజులు వచ్చి వీళ్ళని జయించిన తర్వాత వీళ్ళ యొక్క భార్యలను తప్పకుండా వాళ్ళు స్వాధీనం చేసుకుంటారు. అది చెబుతున్నాడు దేవుడు అక్కడ. ఇండైరెక్ట్గా చెబుతున్నాడు, ఇండైరెక్ట్గా చెబుతున్నాడు. డైరెక్ట్గా నేను వచ్చి మీ భార్యను తీసుకెళ్ళి వాళ్ళకి అప్పచెబుతానని కాదు అక్కడ దాని అర్థం. యుద్ధాన్ని యుద్ధం జరిగేటప్పుడు, యుద్ధాలు వేరే రాజులు వచ్చి మీ మీదకి వచ్చినప్పుడు నేను మీకు సహాయం చేయను, ఎందుకు మీరు పాపం చేశారు కాబట్టి, నన్ను పక్కన పెట్టారు కాబట్టి. అప్పుడు మీరు ఖచ్చితంగా వాళ్ళ చేతిలో ఓడిపోతారు. ఓడిపోయినప్పుడు వాళ్ళు సహజంగా ఒక రాజ్య యుద్ధాలు అనేది జరిగినప్పుడు అక్కడ ఏమేమి తీసుకుంటారు, ఉన్నటువంటి సంపదన వాటన్నిటితో పాటు స్త్రీలను కూడా వాళ్ళు తీసుకుంటారు, యవనస్తులను కూడా బానిసలుగా పట్టుకెళ్తారు. ఇవన్నీ జరుగుతుంటాయి యుద్ధంలో. మన ఇండియాలో అయినా సరే ఒకప్పుడు అదే పరిస్థితి, రాజుల కాలంలో జరిగినటువంటి యుద్ధాలు అదే పరిస్థితి అనమాట. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. దాన్ని చెబుతున్నాడు అక్కడ దేవుడు యిర్మీయా గ్రంథంలో, అవన్నీ చెబుతూ ఉన్నాడు. సో దాన్ని పట్టుకొని కరుణాకర్ గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అసలు ఒకసారి చూద్దాం చూడండి, ఒక రాజు రాజ్యం మీద దండెత్తి వెళ్ళినప్పుడు అక్కడ విజయం సాధించినప్పుడు ఏమేమి పొందాలనేది మనుస్మృతిలో ఎలా చెప్పాడు దేవుడు చూద్దాం చూడండి. కరుణాకర్ గారు నమ్ముతున్నటువంటి ధర్మశాస్త్రంలో ఏముందో చూద్దాం. ఇక్కడ మనుస్మృతి 7వ అధ్యాయం 96వ శ్లోకంలో చాలా స్పష్టంగా ఉంటుంది. ఇది ఇక్కడ నేను శ్లోకం కూడా ఇచ్చాను, 96వ శ్లోకం ఇది. రణమనందు జయించిన వాడు ఓడిన వానికి గల రథములు, ఓడిన వానికి గల రథములు, గజములు, గుర్రములు, గొడుగులు, ధనము, ధాన్యము, పశువులు, స్త్రీలు, ఇది స్త్రీలను చూడండి ఇక్కడ, సకల ద్రవ్యములు, వెండి, బంగారు వీని నెల గైకును. యుద్ధంలో ఇదంతా కూడా మనుధర్మ శాస్త్రంలో ఉన్నటువంటి యుద్ధ నీతి, ఇది వాళ్ళు రాసుకున్నది. యుద్ధమునందు జయించిన వాడు, యుద్ధంలో జయించినటువంటి వాడు ఆ రాజ్యంలో ఏమేమి తీసుకోవచ్చు అంటవాడు, ఓడిన వానికి ఉన్నటువంటి రథాలు, ఏనుగులు, గుర్రాలు, గొడుగులు, ధనము అంటే డబ్బులు, ధాన్యము, ధాన్యం అంటే ఆహార పదార్థాలు, పశువులు, ఉన్నటువంటి పశువుల్ని, అలాగే స్త్రీలను, ఇది పర్టికులర్గా రాసేది చూడండి అక్కడ, స్త్రీలను కూడా తీసుకోవాలంటవాడు, సకల ద్రవ్యములు, వెండి, బంగారు, ఆభరణాలు ఇలాంటివి కూడా వీరి నెల గైకును అని ఉంది. చాలా స్పష్టం ఉంది ఇక్కడ చూడండి, స్త్రీలు అనే మాట ఉంది ఇక్కడ. ఇది మనుస్మృతి అనమాట, ఇది బైబుల్ కాదు, ఇది మనుస్మృతిలో ఈ దీన్ని చాలా స్పష్టంగా చెప్పి ఉందన్నమాట. కరుణాకర్ గారు ఏమంటున్నాడు అంటే, వాడికి ఇవన్నీ తెలియదు కదా, వాడు ఎప్పుడు ఇవన్నీ చదివినవాడు కాదు, వాడు బొందాడికి ఏం తెలియచావు, కావాలని లేనిపోయిన అబద్ధాలు చెప్తా ఉన్నాడు. చాలా స్పష్టంగా మనుస్మృతిలో ఉంది ఇదంతా కూడా. ఒక రాజు ఒక రాజ్యాన్ని జయించినప్పుడు అక్కడ ఉన్నటువంటి ధనధాన్యాలు సంపదతో పాటు అక్కడ ఉన్నటువంటి స్త్రీలను కూడా కైవసం చేసుకుంటాడు, ఆ స్త్రీల మీద కూడా అతనికి హక్కు ఉంటుంది అని చెప్పి చాలా స్పష్టంగా.
అదేవిధంగా దేవుడు కూడా ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఇస్రాయేలీతోటి చెబుతున్నాడు, మీరు నా మాట కనుక వినకపోతే మీ భార్యలు అన్నిలకు అప్పచెప్తాను అని అంటే అర్థం ఏంది? దాని అర్థం యుద్ధం అనేది జరిగినప్పుడు మీ మీ దేశం మీదకి, మీ రాజ్యం మీదకి వేరే రాజులు వచ్చినప్పుడు ఏంటి, నేను మీకు సహాయం చేయను, మీరు ఓడిపోతారు. ఓడిపోయిన తర్వాత జరిగే పరిస్థితి ఏంది, ఓడిపోయినటువంటి వాడు వాడికి ఉన్నాయన్నీ కూడా ఆ రాజుకి ఇచ్చేసేయాలి. ఇచ్చేసేది ఏమన్నది, వాడిని చంపేసి ఉన్నాయన్నీ ఆడే దౌర్జన్యంగా తీసుకొని పోతాడు ఆ గెలిచినట్టు. ఇది జరుగుతుంటుంది సహజంగా. అప్పుడేం జరిగింది, ధనధాన్యాలు సంపదలతో పాటు ఇస్రాయేల్ రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ భార్యలను కూడా, అక్కడ ఉన్నటువంటి ఆ రాజులు కావచ్చు లేదంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ముఖ్యమైనటువంటి వ్యక్తులు కావచ్చు, వాళ్ళ భార్యలను కూడా ఈ గెలిచినటువంటి రాజు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు, భార్యని పిల్లల్ని, భార్యలని పిల్లల్ని వాళ్ళంతా. ఇది చరిత్ర అన్నమాట. చరిత్ర ఇదే చెబుతుంది. ధర్మశాస్త్రాలు కరుణాగర్ గడి ధర్మశాస్త్రాలు ఇదే చెబుతున్నాయి. కానీ ఈ లుచ్చనాయలు లోపర నాయలు కరుణాగర్ గడి ఎవడైతే ఉన్నాడో వీడు కావాలని లేనిపోయిన అబద్ధాలు అనమాట. వాడి గ్రంథాల్లో ఉన్నాయని కూడా దాచిపెట్టి అవేదో వాడి గ్రంథాల్లో లేనట్టుగా బైబిల్ మీద పదే పదే అబద్ధాలు చెప్పి వాడు దుర్మార్గంగా మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. సరే తర్వాత చూద్దాం. మదర్ థెరిస్సా గురించి ఏదో మాట్లాడుతూ ఉన్నాడు. మదర్ థెరిస్సా గురించి ఒకసారి చూద్దాం. చాలాసార్లు గతంలో చెప్పాం వీడికి ఈ యదవకి, అయినా కావాలని పదే పదే మాట్లాడుతూ ఉంటారు. సో మదర్ థెరిస్సా గారి గురించి ఒక రెండు విషయాలు. గతంలో మన సెపరేట్ ఎవరికెందుకు వేసుకోపోయా మొత్తం అన్ని లాగి, అదే నెక్స్ట్ పాయింట్ అది. గతంలో నేను రెండు ఎపిసోడ్లు చేశానండి, అందులో ఈ మత మార్పిడి తెరిస్తా ఆశ్రమాల్లో ఏ విధంగా చిన్నపిల్లలను అమ్ముకునేవారు, అలా విదేశాలకి అమ్ముకోబడినటువంటి ఒక అనాథ ఒక కుర్రాడు మళ్ళీ తిరిగి వచ్చి తన వాళ్ళ కోసం వెతుక్కోవటం, తన యొక్క జీవిత ఇతివృత్తాన్నంతని తెలియజేయటం, అదంతా రికార్డెడ్గా ఉంది. అలాగే చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి ఏ విధంగా మత మార్పిడి తెరిస్తా మత మార్పిడి చేసింది, ఎన్ని కోట్లాది రూపాయలని ఈ దేశం నుంచి సేవ పేరుతో వాటికన్ సిటీకి తరలించేది, మత మార్పిడి మిషనరీలు ఈమెను ఏ విధంగా ఎక్స్పోజ్ చేసి పాపులారిటీ తీసుకొచ్చారు, ఏ విధంగా వాళ్ళ వ్యూహానికి ఈ మత మార్పిడి తెరిస్తాను వినియోగించారు. అది ఇది యాక్చువల్గా ఏంటంటే, ఈ మతోన్మాదులు మదర్ థెరిస్సా మీద ఎక్కువగా ఎందుకు ఈ విధంగా విమర్శ చేస్తుంటారు, బురద జల్లుతుంటారంటే, మదర్ థెరిస్సాని విశ్వమాతగా ప్రపంచం గుర్తించింది. విశ్వమాత అంటే ప్రపంచం మొత్తానికి తల్లి, అంత గొప్ప కీర్తిని గడించింది ఎవరు, మదర్ థెరిస్సా. ఎందుకంటే ఈ రోజుల్లో మనం చూస్తే మన తల్లిదండ్రులకు కూడా మనం సేవ చేయలేము అంత సేవ. వాళ్ళు ఏదన్నా అనారోగ్యంతో పెద్దవాళ్ళు అయి మంచంలో ఉన్నాయి, ఎంత కన్నా బిడ్డలైనా సరే వాళ్ళని సరిగ్గా పట్టించుకోరు, కొద్దిగా ఆశయించుకుంటూ ఉంటారు. వాళ్ళు చేసేటటువంటి ఏదో మలమూత్రాలు కానీ లేదంటే వాంతి తెచ్చుకోవడం ఇట్లాంటివి ఉంటాయి కాబట్టి, ఎనకటి రోజుల్లో ఎక్కువగా మంచా నుండి చాలామంది చనిపోయేవాళ్ళు. ఇప్పుడైతే అంత సీన్ లేదు, నడుతా నడుతా చచ్చిపోతున్నారు. వెనకటి రోజులు ఉన్నటువంటి జీవన విధానాన్ని బట్టి చాలామంది కొన్ని సంవత్సరాల పాటు కూడా మంచంలోనే ఉండి సేవలు చేయించుకొని చనిపోయేవాళ్ళు పెద్దోళ్ళు ముసలోళ్ళు. ఇప్పుడైతే ఇప్పుడు మనకి ఆ పరిస్థితి కూడా లేదు, కుర్రోళ్ళు అని లేదు, పిల్లలు అని లేదు, ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఎప్పుడు ఎవరు పోతాడో అర్థం కావట్లేదు, ఏ క్షణాన్ని ఎవరు పోతారో కూడా తెలియలే, అంత భయంకరంగా ఉంది ఇప్పుడు పరిస్థితి సిట్యుయేషన్. సరే అయితే ఇలాంటి పరిస్థితుల్లో సొంత బిడ్డలు కూడా సేవ చేయకుండా నడిబజార్లో వదిలిపెట్టినటువంటి ఆ వృద్ధులను కానీ, లేదంటే కొంతమంది విధవరాళ్ళను కానీ, కుష్ఠురోగులను కానీ, అనారోగ్యంతో ఇబ్బంది పడేటువంటి వాళ్ళని, చిన్నపిల్లల్ని, వీధి బాలలను, అనాథ పిల్లల్ని, వీళ్ళందరిని కూడా తీసుకొచ్చి ఒక కొన్ని ఆశ్రమాలు స్థాపించి కలకత్తాలో వాళ్ళకి రకరకాలుగా అన్ని రకాలైనటువంటి సేవలు చేస్తూ ఉన్నారు. ఎవరు, మదర్ థెరిస్సా స్థాపించింది, చక్కగా వాళ్ళకి సేవలు చేస్తూ ఉంది. మన ఇంట్లో ఒకళ్ళిద్దరు ఉంటేనే ఆ పిల్లలకి ఏదైనా మంచి చెడ్డ చూసుకోవాలంటేనే మనకి తలప్రాణం తోక్కొచ్చింది, అందరికీ తెలుసు, ముఖ్యంగా లేడీస్ అవును కదా. మరి అంత వేల మంది ప్రజల్ని ఆవిడ ఏ విధంగా, అంత సేవ ఏ విధంగా చేసింది, అటువంటి మనసు ఎక్కడి నుంచి వచ్చింది ఆవిడకి? కేవలం క్రీస్తు ప్రేమను బట్టి, ఆవిడ ఒక క్రైస్తవురాలు కాబట్టి అంత ప్రేమ అనేది మనసులో వచ్చేసింది, అంత సేవ చేయగలిగింది ఆవిడ, చాలా గొప్పగా కీర్తి గడించింది ఆవిడ. అంటే అసలు ప్రపంచవ్యాప్తంగా
ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దేశం కూడా ఆమెను గుర్తించింది. ఎవరిని? మదర్ థెరిస్సా. ఆవిడ చేసినటువంటి సేవని చూసి ఆశ్చర్యపోయారు. అరే ఎవరు ఇలా చేయరా, ఇంత గొప్పగా ఇంత మంచిగా ఎట్లా చేస్తుంది ఇవిడ, ఎలా చేయగలుగుతుంది ఇవిడ అని ఆశ్చర్యపోయాడు. పెద్ద పెద్ద దేశ విదేశాలకు చెందినటువంటి ప్రెసిడెంట్లు కూడా ఆవిడ దగ్గరకు వచ్చి ఆవిడని సన్మానించి ఆవిడని గౌరవించి చాలా రెస్పెక్టబుల్గా ఉండేవాళ్ళు అందరూ కూడా, దేశ విదేశాలు ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా. ఎందుకంటే ఆవిడ అంత గొప్ప సేవ చేసింది. సో సేవ చేసింది బాగానే ఉంది. అయితే ఇవిడ ఎవరు? క్రైస్తవురాలు, ఒక క్రైస్తవురాలు. ఇప్పుడు ఇటు ఇంతటి గొప్ప సేవ చేసినటువంటి వ్యక్తులు హిందూ మతంలో చూద్దామన్న భూతార్థం పెట్టి ఎత్తికిన ఒక్కళ్ళు కూడా కనపడరు. హిందూ మతంలో భూతార్థం పెట్టి ఎత్తికినా కానీ ఒక్కళ్ళు కూడా కనపడరు. కాబట్టి ఈ క్రెడిట్ అంతా కూడా ఇవిడ క్రిస్టియన్ కాబట్టి క్రిస్టియన్స్కి వెళ్ళిపోతాయి. ఎంత గొప్ప పని చేసిందా మదర్ థెరిస్సా అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా మదర్ థెరిస్సా గురించి మాట్లాడుకుంటా ఉన్నారంటే, ఆమెను పొగుడుతున్నారంటే ఆ క్రెడిట్ అంతా కూడా క్రిస్టియానిటీకి వెళ్తూ ఉంటుంది అనే ఉద్దేశంతో, ముఖ్యంగా ఈ మనువాదులు మతోన్మాదులు ఎవరైతే ఉన్నారో, మన ఇండియాలో ఉన్నటువంటి కొన్ని మనువాద మతోన్మాద సంస్థలు కొన్ని ఉన్నాయి, వీళ్ళు కావాలని కుట్రపూరితంగా ఒక దుష్ప్రచారం మొదలుపెట్టారు. ఇదంతా నాకు ఎలా తెలుసు అంటే, ఆర్ఎస్ఎస్లో నుండి బయటకు వచ్చినటువంటి వీరశంకర్ రెడ్డి అని ఒక అతను ఉన్నాడు. వీరశంకర్ రెడ్డి, ఈ వీరశంకర్ రెడ్డి గారు ఈయన ఒక జిల్లాకు సంబంధించి ఏదో కోఆర్డినేటర్గానో ఏదో పనిచేశాడు. పెద్ద పదవిని ఇతను ఆర్ఎస్ఎస్లో ఉండి కొన్ని సంవత్సరాల పాటు పనిచేసి అక్కడ వాళ్ళ యొక్క విధి విధానాలు నచ్చక బయటకు వచ్చేసాడు. వాళ్ళు చేస్తున్నటువంటి ఆ ఘోరమైనటువంటి పనులు, ఎటువంటి నైతికత లేనటువంటి ఆ పనులు చూసి అతను బయటకు వచ్చేసి తర్వాత ఆర్ఎస్ఎస్ వ్యతిరేకంగా ప్రచారం చేయడం మొదలుపెట్టాడు. సో ఆయన నేను ఒక సుమారు ఒక 3 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా, 3 ఇయర్స్ అవుతుంటుంది, నర్సాపురంలో నేను ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు ఆయన కూడా ఆ మీటింగ్కి అటెండ్ అయ్యాడు. సో ఆయనతో నేను పర్సనల్గా మాట్లాడాను అనమాట. ఒక ఇంటర్వ్యూ కూడా చేశాను, మన ఛానల్లో ఉంటుంది అది, వీరశంకర్ రెడ్డి గారి ఇంటర్వ్యూ అని అంటే మన ఛానల్లో ఉందని నేను ఆ రోజు ఇంటర్వ్యూ చేసి పెట్టాను. నర్సాపురంలో మన రూబెన్ పాస్టర్ గారు అని చెప్పి ఉన్నాడు కదా, మన షార్ట్ ఫిల్మ్లో నటించాడు ఆయన, రూబెన్ పాస్టర్ గారు. ఆయన ఇంట్లో మేము ఆయన ఇంటర్వ్యూ చేయడం జరిగింది, ఎవరిని? వీరశంకర్ రెడ్డిని, ఆర్ఎస్ఎస్లోంచి బయటకు వచ్చినటువంటి వ్యక్తిని. సో ఆయనతో ఇంటర్వ్యూ చేశాను, అయిపోయింది. తర్వాత కొన్ని పర్సనల్ విషయాలు ఉంటాయి కదా బయటికి చెప్పుకోకండి, వాటి గురించి అడిగాను నేను. ఏంటండి పరిస్థితి, అసలు ఆర్ఎస్ఎస్లో వాళ్ళ విధానం ఎలా ఉంటుంది, వాళ్ళ బోధనా విధానం ఎలా ఉంటుంది, ఏమేమి సబ్జెక్టులు ఉంటాయి అక్కడని అడిగాను. అప్పుడు అతను చెప్పిన మాట ఏంటంటే, మదర్ థెరిస్సా గురించి, అన్నిటికంటే కూడా మదర్ థెరిస్సా గురించి ఇంతలా పుస్తకం ఉంటుంది వాళ్ళ దగ్గర, ఇంతలా బుక్ ఉంటుంది మదర్ థెరిస్సా గురించి, అన్నీ అబద్ధాలే. మదర్ థెరిస్సా అలా చేసింది, మదర్ థెరిస్సా ఎలా చేసింది, పిల్లలు నమ్ముకుంది, డబ్బులు ఇచ్చేసింది, ఇక్కడ ఉన్నటువంటి ఆడవాళ్ళు మొత్తాన్ని తీసుకెళ్ళి విదేశాలు ఎక్స్పోర్ట్ చేసింది, ఇట్లాంటివన్నీ ఉంటాయి దాంట్లో. నిజం చెప్పాలంటే అటువంటి సేవ చేసినటువంటి వాళ్ళు హిందూ మతంలో ఎవరు, పీఠాధిపతులు కాదు, మఠాధిపతులు కాదు, ఎవడో లేడు అక్కడ కూడా, ఒక్కడు కూడా అటువంటి త్యాగం చేసినటువంటి వాళ్ళు లేడు. పైగా మన దేశం కూడా కాదు ఆవిడది. యుగోస్లేవియా దేశానికి చెందినటువంటి మదర్ థెరిస్సా భారతదేశానికి వచ్చింది. ఎందుకు వచ్చింది? వెతికి వెతికి ఈ దేశాన్ని ఎందుకు సెలెక్ట్ చేసుకుంది అని అంటే దానికి ఒక కారణం ఉంది, అది కూడా చెప్తాను. మదర్ థెరిస్సా గారు చిన్నప్పుడు బాల్యంలో ఆ చర్చిలో సండే స్కూలు వాటికి అటెండ్ అయినప్పుడు ఏం జరిగిందంటే, జెసూట్ మిషనరీస్ అని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు ఈ మిషనరీ సేవలను కొనసాగించడానికి వెళ్ళేవాళ్ళు. ప్రపంచవ్యాప్తంగా మిషనరీస్ టీములుగా వెళ్ళిపోయేవాళ్ళు. వెళ్ళి అక్కడ ఏదన్నా పేద ప్రజలకి వాళ్ళకి కావాల్సిన అవసరాలు తీర్చడం, వాళ్ళకి ఏదన్నా ఆరోగ్యం బాగాలేకపోతే, అనారోగ్యంగా ఉంటే ఆరోగ్యపరమైనటువంటి సేవలు చేయటం, తర్వాత విద్య చెప్పడం, ముఖ్యంగా చదువు చెప్పాలి. చదువు వాళ్ళకి చెప్పేవాడు, ప్రతి ఒక్కళ్ళకి కూడా చక్కగా చదువు నేర్పేవాడు. ఇట్లాగా వాళ్ళు ఈ మిషనరీలు ఎవరైతే ఉన్నారు, జెస్యూట్ చెందినటువంటి మిషనరీలు ఇండియా వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, వీళ్ళ సంబంధించినటువంటి చర్చెస్కి లెటర్స్ రాసేవాడు, ఉత్తరాలు రాసేవాడు. అంటే మేము పలానా ప్రాంతంలో ఉన్నాం, ఆ ప్రాంతంలో ప్రజల పరిస్థితి ఈ విధంగా ఉంది, ఇది ఈ విధంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు, వాళ్ళకి మేము ఈ విధంగా సహాయం చేస్తున్నాం అని అక్కడ ఉన్నటువంటి వాళ్ళు, ఆ మిషనరీస్ ఎక్కడైతే ఏ దేశంలోనైతే వర్క్ చేస్తూ ఉన్నారో ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ఒక ఉత్తరంలో రాసి అది వాళ్ళ దేశంలో ఉన్నటువంటి చర్చికి పంపించేవాళ్ళు అనమాట ఆ రోజుల్లో. అది మదర్ థెరిస్సా చిన్నప్పుడే ఆ సండే స్కూల్కి వెళ్ళే టైంలోనే ఆ చర్చి పనులన్నీ చూసుకుని ఉంటారు కదా,
కత్తి శుభ్రం చేసుకోవటం అవన్నీ కూడా చర్చిలో వర్క్ చేసుకుంటారు కదా ఖాళీగా ఉన్న టైంలో. ఆ టైంలో ఈ ఉత్తరాలన్నీ కూడా చదవమని అక్కడ ఉన్నటువంటి ఫాదర్స్ ఏం చేసేవాళ్ళు అంటే ఆ ఉత్తరాలను చిన్న అక్కడ ఉన్నటువంటి పిల్లలందరికీ ఇచ్చేవాళ్ళు, ఇది ఇక్కడ ఇలా ఉంది ఇలా ఉంది చదువుకోమని ఇచ్చేవాళ్ళు. అలాంటి టైంలో మదర్ థెరిసా ఏం చేసిందంటే మన ఇండియా నుంచి ఆ జెసూట్ మిషనరీస్ ఎవరైతే ఉన్నారో మన ఇండియాలో ముఖ్యంగా బెంగాల్లో కలకత్తాలో వర్క్ చేస్తున్నటువంటి మిషనరీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేశారంటే ఆ కలకత్తా యొక్క పరిస్థితులు ఏంటి, ఆ మురికివాడల్లో పిల్లలు ఏ విధంగా ఉండేవాళ్ళు, ఎంత ఘోరంగా ఉన్నాయి, ఇండియాలో ఉన్నటువంటి ఆ మూఢనమ్మకాలు ఏంటి, ఈ పిల్లల్ని ఎలా బలిస్తున్నారు, గంగానదిలో ఎలా ముసళ్ళకు ఆహారంగా వేసేస్తున్నారు, సతీ అనే పేరుతోటి ఆడవాళ్ళని దారుణంగా తగలబెడతా ఉన్నారు, ఇవన్నీ కూడా ఈ మూఢనమ్మకాలు వీటన్నిటినీ తర్వాత అక్కడ వాళ్ళు పేదరికంలో పడి ఏడుస్తున్నటువంటి ఆ పరిస్థితుల్ని వాటన్నిటిని కూడా ఉత్తరాల రూపంలో రాసినప్పుడు ఇక్కడ నుంచి మిషనరీలు రాసినప్పుడు మదర్ థెరిసా వాళ్ళ యొక్క చర్చిలో ఆ ఉత్తరాలన్నీ కూడా చదివి చిన్నప్పుడే ఉత్తరాలన్నీ చదివి ఆవిడ అప్పుడు డిసైడ్ చేసుకుందనమాట, నేను కొంచెం పెద్ద అయిన తర్వాత ఖచ్చితంగా ఇండియాలో ఉన్నటువంటి ఈ కలకత్తా నగరానికి వెళ్ళాలని, వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ మురికివాడలో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా నేను సేవ చేయాలి, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నేను సహాయం చేయాలి, వైద్యపరంగానే సహాయం చేయాలి, అలాగే విద్య చెప్పాలి, ప్రతి ఒక్కరు విద్యావంతులు చేయాలి. ఎప్పుడైతే వాళ్ళు విద్యావంతులు అవుతారో ఇవన్నీ కూడా ఈ మూఢనమ్మకాలు వీటన్నిటిని బారిన పడకుండా తెలివితేటలు వచ్చేస్తాయి ఆటోమేటిక్. ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి ఏంది, ఈ మనువాదులు మతోన్మాదులు అందరూ కలిసి ఈ మతోన్మాదులు అందరూ ఏం చేశారు, వాళ్ళ ధర్మశాస్త్రాలు రాసుకున్నారు కదా, శూద్రుడు చదువుకోకూడదు, శూద్రుడు అంటరానోడు, ఆడు ఎదురొత్తే నువ్వు ముఖం తిప్పుకొని వెళ్ళాలా, వాడిని తిట్టాలా, తొలగిపోవాలా, ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి కదా, అంటరానితనం అని చెప్పేసి వాళ్ళు ముడ్డికి సీపులు తాటాకులు కట్టి తిప్పటం, భయంకరమైన వివక్ష ఉంది కదా, వాళ్ళ చదువు చెప్పలేదు కదా, చదువు చెప్పకూడదు శూద్రుడికి, హిందూ మతం ప్రకారం హిందూ మతం గ్రంథం ప్రకారం శూద్రుడు చదువుకోకూడదు, శూద్రుడికి ఆస్తిపాస్తులు ఉండకూడదు, వీడు ఆ మూడు వర్ణాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సేవలు చేస్తూ బతకాలి, వాళ్ళ కాళ్ళు పిసుగుతూ బతకాలి, వాడి కింద జీతగాళ్ళ బతకాలి, వాళ్ళ పల్లకిని ఎక్కుతూ ఉంటే ఆ ముగ్గురు ఆ మూడు వర్ణాలు వాళ్ళు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య వీళ్ళ ముగ్గురు ఆ పల్లకిని ఎక్కితే ఈ శూద్రుడు వీడి బిడ్డ పెట్ట తరం అంతా కూడా ఆ పల్లకిని భుజాన్ని పెట్టుకుని మొయ్యాల, ఇది ఇండియాలో ఉన్నటువంటి పరిస్థితి ఆ కాలంలో ముఖ్యంగా. ఇప్పుడు అదే పరిస్థితి అనుకోండి అప్పుడు ఇంకా భయంకరంగా ఉండే, అర్థమైందా, చదువుకోకూడదు శూద్రుడు అనేవాడు చదువుకోకూడదు. ఇప్పుడంటే అంబేద్కర్ గారు వచ్చిన తర్వాత అంబేద్కర్ గారు పుణ్యం అంట చదువు అందుతుంది ప్రతి ఒక్కరు కూడా, అంబేద్కర్ గారు చొరవ చూపకపోతే ఆయన కనుక రాజ్యాంగాన్ని రాసి ఇవన్నీ కనుక పెట్టకపోతే సచ్చినట్టు మనుస్మృతిని తీసుకొచ్చి ధర్మశాస్త్రంగా పెట్టేవాళ్ళు మనకి ఈ రకంగా మాట్లాడడానికి అవకాశం ఉండేది కాదు, ఇంకా ఘోరమైనటువంటి స్థితిలో ఉండేవాళ్ళం, చదువు అందేది కాదు శూద్రుడికి. అయితే మొట్టమొదట ఈ శూద్రులందరూ చదువు చెప్పినటువంటి వాళ్ళు ఎవరంటే క్రైస్తవ మిషనరీ, వాళ్ళ దగ్గర నుంచి ప్రారంభమైంది ఈ ఇదంతా కూడా సంస్కరణ అంతా కూడా, అర్థమైందా, ఇది పరిస్థితి. మదర్ థెరిసా ఈ విధంగా ఇండియా నుంచి వెళ్ళి మిషనరీల ద్వారా రాయబడినటువంటి ఉత్తరాలన్నీ కూడా యుగోస్లావియా దేశంలో వాళ్ళ చర్చిలో ఉండి అవన్నీ కూడా చదివి అప్పుడు డిసైడ్ చేసుకుందాడ కలకత్తాకి వెళ్ళి నేను సేవ చేయాలి, అక్కడ ఉన్న మురికి వాళ్ళు ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పిల్లలందరూ కూడా నేను సేవ చేయాలన్నటువంటి ఒక దృఢమైన సంకల్పంతో ఆవిడ ఈ దేశానికి రావడానికి ఒకటి రెండు సార్లు కొన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించి పట్టుబట్టి ఆ కలకత్తా నగరానికి వచ్చి గొప్ప సేవ చేసింది. అక్కడ మదర్ థెరిసా హిస్టరీ చదివితే అర్థమైంది ఇదంతా కూడా, ఆర్ఎస్ఎస్ వాళ్ళ బుక్ చదివితే అర్థం కాదు, ఆర్ఎస్ఎస్ వాళ్ళ బుక్ చదివితే అన్నీ లేనిపోయిన అబద్ధాలు కదా, మదర్ థెరిసా గురించి రాసిన దాంట్లో పిచ్చి మాటలు కదా అవన్నీ కూడా, అట్లా అబద్ధాలు రాయకపోతే వాళ్ళ మతం నిలబడదు కదా. కాబట్టి కరుణాకర్ గారు ఏంటంటే ఆర్ఎస్ఎస్ రాసిన పుస్తకాన్ని అంతా కూడా వంటబట్టించుకొని నరనారాలు జీర్ణించుకొని ఎటువంటి ఆధారం లేక నిరాధారణమైనటువంటి మాటలన్నీ కూడా మాట్లాడుతూ ఉంటాడు లుచ్చానాయలోడు. అందుకే నేను అనేదివాడిని ఆవిడ ఒకటండి, ఆవిడ పిల్లలు నమ్ముకుందని కొంతమంది లేదా ఇక్కడ నుంచి విదేశాలకి ఎక్స్పోర్ట్ చేసింది అమ్మాయిలని చెప్పి ఆవిడ ఉన్నాడు, ఆడు పేరేం పేరు, ఆడ స్వామీజీ ఒకడు ఉన్నాడు, ఆడే మొదట ఇవన్నీ లేవనెత్తింది, అమ్మాయిలను విదేశాలకి పంపించింది ఎక్స్పోర్ట్ చేసింది మీకు తెలుసా అని చెప్పేసి ఆ ఎర్రకొక స్వామీజీ ఒకడు ఉండాలి, వాడు ఏదో టీవీలో ఒకసారి మాట్లాడాడు, TV9లోనో దేంట్లోనో గోసిపిక్కొని పరిగెత్తాడు కంచాయలు దెబ్బకి. సో ఇది ఇవన్నీ కూడా కావాలని క్రైస్తవం మీద మదర్ థెరిసా మీద ఒక దుర్మార్గంగా చేస్తున్నటువంటి నిందలు ఇవన్నీ కూడా, కానీ ప్రజలు వీటిని యాక్సెప్ట్ చేయరు, ప్రజలు ఎవరు కూడా వీటిని అసలు యాక్సెప్ట్ చేయరు. ఒకసారి మదర్ థెరిసా స్థాపించినటువంటి
ఆ ట్రస్ట్ గురించినటువంటి కొన్ని వివరాలు నేను మీ ముందు పెడతాను చూడండి, తర్వాత మాట్లాడతాను. ఆవిడ ఎప్పుడు స్థాపించింది, పరిస్థితి ఏంటి అనేది మీరు ఒకసారి చూసిన తర్వాత నేను వాటి గురించి మాట్లాడతాను. ఇది కలకత్తాలోని మిషనరీ షాపు చారిటీ మదర్ హౌస్, ఇది ప్రధాన కార్యాలయం. అక్టోబర్ 7, 1950 దీన్ని స్థాపించింది ఇవిడ. ఇవన్నీ కూడా ఇక్కడ ఎవరెవరు ఉంటారంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఆకలితో ఉన్నవారు, బట్టలు లేకుండా ఉన్నటువంటి వాళ్ళు, నిరాశ్రయులు, ఎటువంటి ఆధారం లేనటువంటి వాళ్ళు, ఇల్లు వాకిళ్ళు లేనటువంటి వాళ్ళు, అనాథ పిల్లలు, వికలాంగులు, వికలాంగులు శరీర అవయవాలు సరిగ్గా లేనటువంటి వాళ్ళు, అంధులు అంటే గుడ్డివాళ్ళు, కుష్ఠురోగులు, కుష్ఠువ్యాధి వచ్చినటువంటి వాళ్ళని చూస్తే మనం వాళ్ళని దూరాన ఛేదరించుకొని వెళ్ళిపోతాం. కానీ మొట్టమొదటిసారిగా కుష్ఠువ్యాధులు కుష్ఠురోగులకు సంబంధించి ప్రధానంగా సపరేట్గా ఒక ఆశ్రమాన్ని స్థాపించింది మదర్ థెరిస్సా ఇండియాలో మొట్టమొదటిసారిగా. అవాంఛిత ప్రియమైన సమాజం అంతా ఇవన్నీ కూడా ఎవరు పట్టించుకున్నటువంటి ఈ మనువాదులు, ఈ మతోన్మాదులు, ఇండియాలో ఉన్నటువంటి ఈ దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో కొంతమంది, వీళ్ళ నుండి అసహించుకోబడినటువంటి వాళ్ళందరినీ కూడా ఆవిడ దగ్గర తీర్చిందంట. ఎవరు మదర్ థెరిస్సా చూడండి, 12 మంది సభ్యులతో ఒక చిన్న సమాజంగా ప్రారంభమైంది. 12 మంది సభ్యులే ఫస్ట్ ప్రారంభించినప్పుడు, 12 మందే ఈ ఆశ్రమాలు స్థాపించినప్పుడు వర్కర్స్ ఉన్నటువంటి వాళ్ళు మొట్టమొదటిసారిగా ఆవిడ ఒకతే. ఆ తర్వాత 12 మందితో స్టార్ట్ అయింది. ఆ తర్వాత 2020 760 గృహాలలో 139 దేశాలలో 5,167 మంది సభ్యులు ఉన్నారంటయ్య. మొత్తం 139 దేశాల్లో మదర్ థెరిస్సా చారిటీ ట్రస్ట్ నుంచి వాళ్ళ యొక్క ఆశ్రమాలు అనేవి స్థాపించబడ్డాయి. 139 దేశాల్లో సేవ చేస్తున్నారు ఈ రోజున మదర్ థెరిస్సా స్థాపించినటువంటి ట్రస్ట్ నుండి. ప్రధాన కార్యాలయం కలకత్తాలో ఉన్నప్పటికీ కూడా 139 దేశాల్లో ఇలాంటి అమాయకులు, ఎవరు వికలాంగులు, అంధులు, ఎటువంటి ఆశ్రయం లేనటువంటి వాళ్ళు, ఆకలితో ఉన్నటువంటి వాళ్ళు, కూడుగుడ్డ లేనటువంటి వాళ్ళు, కుష్ఠురోగులు, వ్యాధితో బాధపడేటువంటి వాళ్ళు, రకరకాల రోగాలతో బాధపడేటువంటి వాళ్ళు, వాళ్ళందరికి కూడా 139 దేశాల్లో మదర్ థెరిస్సా సహాయం చేస్తూ ఉంది. ఆ సభ్యులు ఎంతమంది అయ్యారంటే ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు 5,167 మంది సభ్యులు ఉన్నారండి. 244 వీటిల్లో వచ్చేసి 244 మన భారతదేశంలో ఉన్నాయంటే, ఎక్కడన్నా మన భారతదేశంలో 244 ఆశ్రమాలు ఉన్నాయి మదర్ థెరిస్సా స్థాపించినటువంటి. ఈ 244 ఆశ్రమాలలో కూడా ఇలాంటి వాళ్ళే పాపం, ఆకలితో ఉన్నటువంటి వాళ్ళు, రోగాలతో బాధపడేటువంటి వాళ్ళు, వికలాంగులు, అంధులు, ఇలాంటి వాళ్ళందరికి కూడా మదర్ థెరిస్సా ఆశ్రమాల్లో వాళ్ళంతా కూడా సేవలు పొందుతూ ఉన్నారు. ఎయిడ్స్తో ఉన్నటువంటి వాళ్ళు ఇట్లా రకరకాలుగా, అంటే కొన్ని రకాల రోగాలు వచ్చినప్పుడు మన ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు అసహించుకుంటారు, వాళ్ళని దూరంగా పడేస్తారు తీసుకెళ్ళి. వెనకటి రోజుల్లోనైతే తీసుకెళ్ళి గంగానదిలో ముసళ్ళకి ఆహారం వేసేసేవాడు. ఈ ముసలోడి ముసలిది ఇంకా సావలేదు అండి, ఇక్కడ ఇంట్లో రోజు ఎవడు సేవలు చేస్తాడు వీళ్ళకి, వీళ్ళు ఇంకా బతికే ఉన్నారు నా దుంప తెంచడానికి అని చెప్పి ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు ఏం చేస్తారంటే వంక అనమాట. ఏదో రకంగా గంగానదిలో కనుక ప్రాణం విడితే వాళ్ళు స్వర్గానికి వెళ్ళిపోతారు. ఏదో ఒక రకంగా గంగానదిలో కనుక ఆడి ఎముకలు చచ్చిపోయిన తర్వాత ఆఖరికి ఎముకలు కలిసినా సరే వాళ్ళు స్వర్గంలో ఉంటారు. ఇది నమ్మకం, రాసింది గ్రంథాల్లో, హిందూ మత గ్రంథాల్లో అడుగడుగుని ఇవి రాసి ఉన్నాయి. సో ఈ వంకతో ఏం చేస్తారంటే వీళ్ళు ఆ బతుకొండగానే తీసుకెళ్ళి ఆ వృద్ధుల్ని, లేదంటే ఆ చిన్నపిల్లల్ని, మొదటి సంతానాన్ని గంగానది బలి ఇవ్వటం, అలాంటి ఆచారాలన్నీ కూడా ఆ రోజుల్లో ఉన్నాయి. సో వాటన్నిటి నుంచి కూడా విముక్తిని కలిగించింది ఎవరు, మదర్ థెరిస్సా. అట్లాగా ఆ కుటుంబస్తు ఏదైతే కుటుంబ సభ్యులతోటి నిరాధరణకు గురైనటువంటి వ్యక్తులను కొంతమందిని కూడా చేరదీసి వాళ్ళందరికి కూడా గొప్ప సేవ చేసింది మదర్ థెరిస్సా. జగమెరిగిన సత్యమే, అసలు ఎవడో మానవ మాతృలు ఎవరో కూడా ఇంతవరకు ప్రపంచ చరిత్రలో చేయనటువంటి గొప్ప త్యాగం అనేది ఆవిడ జీవితాన్నే దారపోసింది. మదర్ థెరిస్సా ఆవిడ జీవితాన్నే దారపోసింది ఈ ఇటువంటి అభాగ్యులకి, ఇలాంటి పేదవాళ్ళకి, ఇలాంటి వాళ్ళందరూ కూడా సేవ చేయడానికి ఆవిడ జీవితాన్నే దారపోసింది, పెళ్లి కూడా చేసుకోకుండా. పైగా మన దేశం కాదు, విచిత్రం ఏంటంటే ఇక్కడ మనం మెచ్చుకోదగ్గ విషయం, గొప్ప విషయం ఏంటంటే మన దేశంలో ఉన్న వాళ్ళకే లేదు ఇంత ప్రేమ మన వాళ్ళ మీద. మన దేశంలో ఉన్నటువంటి మనువాదులు వీళ్ళంతా కూడా, అరే మీరు అంటరాని వాళ్ళరా, మీరు ఇక్కడ ఉండకూడదురా, లేదంటే మీరు మాకు ఎదురు రాకూడదు అని ముడ్డికి చీపుర్లు తాటాకులు మూతికి చెప్పగట్టి తిప్పినటువంటి దుర్మార్గులు వీళ్ళంతా, మన ఇండియాలో ఉన్నటువంటి కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా.
ఈ మనువాదులు, నేను చెప్పేది మనువాదులు ఎవరైతే ఉన్నారో ఆ రకంగానే చూశారు కదా అంటరాని తాను అది ఇది అని చెప్పేసి. ఇలాంటి ఇలా చేస్తే ఎక్కడో యుగోస్లావియా దేశంలో పుట్టినటువంటి మదర్ తెరిసా ఇండియాకు వచ్చి మన ఇండియన్స్ని ఇంత బాగా ప్రేమించి ఇంత గొప్పగా సేవ చేస్తే ఈరోజు ఈ దుర్మార్గులు ఇచ్చేటటువంటి దాన్ని ఏమంటారు వాళ్ళు ఇస్తున్న గౌరవం ఎందుకు చూసారా మీరు? ఈ యదవులు ఎవడు ఒక్కడు కూడా అలాంటి పని చేయలా. ఇండియాలో ఉన్నటువంటి ప్రజలకి ఇట్లా సేవ చేసినటువంటి కుష్టి వ్యాధి ఉన్నవాడిని దగ్గరకు పోయి ఎవడో ఆ రకంగా సేవ చేసినట్టు ఎవరిని చూపిమను? ఈ మనువాదులు మాట్లాడేవాళ్ళంతా పరిపూర్ణానంద కావచ్చు లేదా ఇంకొకళ్ళు ఎవడైనా సరే, ఎవడైనా సరే ఒక కుష్టి వ్యాధుడి దగ్గరికి వెళ్ళి ఏ రోజన్నా అడిగి సేవ చేశారా? అడుగు ముద్ద అన్నం తినిపించారా? అడి ఏళ్ళు కట్లు కట్టారా ఎప్పుడన్నా? ఎవడైనా సరే పీఠాధిపతి కావచ్చు మఠాధిపతి కావచ్చు చరిత్రలో ఇండియన్ చరిత్రలో ఎప్పుడైనా సరే, అరే కరుణాకర్గా లుచ్చానాయాల చెప్పాలరా నువ్వు సమాధానం? మదర్ తెరిసా ఉన్న నీకు మళ్ళీ మూటలు కట్టి యుగోస్లావియా దేశం పంపించిందా? నువ్వు పంపుతున్నావు కదా అమాయకులైన ఐదు సహోదరులకి మోసం చేసి జేబులు చిల్లులు పెట్టి డబ్బులన్నీ తీసుకొని మూటలు కట్టి నా ఎలా సుగ్గుళ్ళంక పంపుతున్నావు మీ ఊరు? మీ అమ్మ మీ నాన్నకి చెప్పి టాటర్లు కొంటాం బాగా అక్కడ పొలం ఉంది ఇక్కడ పొలం ఉంది కొనేయండి అని చెప్పేసి వాళ్ళకి చెప్పి దొంగ మాటలు చెప్పటం ఎరా? నేను ఇక్కడ సంపాదిస్తున్నాను నేను ఎరగబడుతున్నాను అని చెప్పి వాళ్ళ దొంగ మాటలు చెప్పి డబ్బులన్నీ తీసుకెళ్ళి వాళ్ళకి మీ ఇంటికి పంపించి చక్కగా జల్సా చేస్తున్నావు కదరా సుగ్గుళ్ళంకలో. పోనీ అట్లా ఏమైనా చేసిందా మదర్ తెరిసా? ఆవిడ ఏం చేసిందిరా? పిల్లల్ని నమ్ముకొని డబ్బులు ఏం చేసుకుంటుందిరా ఆవిడ? పిల్లల్ని నమ్ముకుంది ఆవిడ. అరే కరుణాకర్ గారు నీకు మదర్ తెరిసా పిల్లల్ని నమ్ముకుందని కనుక నువ్వు నిరూపిస్తే ఒరే నీకు నేను 10 లక్షలు ఇస్తానురా కరుణాకర్ గారు. నిరూపించలేదు నువ్వు నాకు 2 లక్షలు సవాలు చేస్తున్నా నేను ఇప్పుడు. నువ్వు నిజంగా నీ ఐకే కనుక పుడితే సుగ్గుళ్ళంకలో కరుణాకర్ గారు, నువ్వు నిజంగా కనుక నీ ఐకే కనుక సుగ్గుళ్ళంకలో పుట్టుంటే ఆడిగిడికి కనుక పుట్టకపోతే నువ్వు సుగ్గుళ్ళంక సుగ్గుణ వంశానికే చెందినోడు అయితే మదర్ తెరిస్సా పిల్లల్ని నమ్ముకుందని చెప్పి సాక్ష్యాధారాలతో నిరూపించాను. మదర్ తెరిస్సా పిచ్చిమున్నా కూడా ఎవడరా మీరు? అసలు మీకు నోరెట్ట వస్తుందా ఆవిడ ఆవిడ పుట్టుకొని అలాంటి ఎంత దారుణంగా మాట్లాడుతున్నారా మీరు? నోరు పక్షవాదం వచ్చి పడిపోతారా మీకు? మదర్ తెరిస్సా మీద ఈ విధంగా నిందారోపణ చేసే దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో పక్షవాదం వచ్చి పడిపోద్దిరా మీకు నోరు. ఎందుకంటున్నానంటే ఆవిడ ఎప్పుడు కూడా ఇప్పుడు ఆవిడకి ఏదైనా స్వార్థం ఉంది పిల్లలు నమ్ముకునేదో లేదా డబ్బు సంపాదించుకునేది అయితే మరి ఆవిడ పేరున ఎన్ని ఆస్తులు ఉన్నాయి? ఆవిడ బ్యాంక్ అకౌంట్లో ఎన్ని డబ్బులు ఉన్నాయి? సపరేట్గా ఏమైనా ఆస్తులు సంపాదించుకుందా లేదా బిల్డింగ్లు ఏమైనా కట్టుకుందా? వాళ్ళ యుగోస్లావియా దేశంలో ఏమైనా కరుణాకర్ గారు కనుక వాళ్ళ ఊర్లో ఆస్తులు సంపాదించుకున్నట్టు ఏమైనా సంపాదించుకుందా అక్కడికి వెళ్ళి? ఎరా కరుణాకర్గా ఇప్పుడు నువ్వు సుగ్గుళ్ళంగా పంపుతున్నావు కదరా డబ్బులన్నీ కూడా మూట కట్టి మనం మీ చెల్లి పెళ్లి చేసావు 15 లక్షలు పెట్టి జంజావర్తంగా బ్రహ్మాండం చేసావు గుంటూరులో ఆవిడ ఆవిడేదో ఇక్కడ డబ్బులన్నీ కలెక్ట్ చేసి ఇండియాలో డబ్బులు కలెక్ట్ చేసాడంట వాటికన్ సిటీకి పంపించిందంట. చెప్పు దిగదా కొట్టాలని ఆయలిని కరుణాకర్ గారిని. మరి పిచ్చమున్నా కూడా కరుణాకర్ గారు ఇన్ని జాగ్రత్తగా దేశ విదేశాల్లో ఉన్నటువంటి విరాళాలు సేకరించి ఆవిడ ఆవిడ పోయి అడుక్కోవటం కాదు, ఆవిడ చేస్తున్నటువంటి సేవను చూసి చాలామంది ప్రెసిడెంట్లు దేశ విదేశాల్లో ఉన్నటువంటి ప్రెసిడెంట్లు అంతా కలిసి ఆవిడని పిలిచి మరి ఆవిడ సన్మానం చేసి ఆవిడ విరాళాలకు ఇచ్చారు కొంత డబ్బు. అవి కూడా తెచ్చి ఇండియాలోనే ఖర్చు పెట్టిందిరా యదవనా ఎలా కరుణాకర్గా. దేశ విదేశాల్లో తీసుకొచ్చి విరాళాలన్నీ తీసుకొచ్చి ఇండియాలో ఖర్చు పెట్టిందిరా? ఇండియా నుంచి పంపడం కాదురా యదవా, ఇండియాలో ఎక్కడ ఉన్నాయరా మనోళ్ళు? మీరు అసలు ఆవిడ సేవలు చేస్తుంటేనే మీరు మతం పేరుతోటి ఆ రోజులు ఎన్నో ఇబ్బందులు పెట్టారు, రాళ్ళు తీసుకొని కొట్టారు యదవా. మీరు డబ్బులు ఇచ్చారంటారు ఆమెకి? మీరు విరాళాలు ఇచ్చారు ఆమెకి? నువ్వు మీరు పని చేయమ్మా నువ్వు అని చెప్పి మీ మనవాదులు అందరు కలిసి డబ్బులు ఇచ్చారంటారు ఆమెకి? పేవర్సన వెళ్ళారా ఎట్ట పుట్టారా మీరు? అసలు మరి మనుషులకే పుట్టారంటారా మీరు? అసలు కరుణాకర్గా మనిషికి పుట్టేవా లేక సుగ్గుళ్ళంకల గొడ్డుకు పుట్టేవరా నువ్వు? ఏం మాట్లాడరా నువ్వు మాట్లాడేది? అసలు ఎంత దారుణంగా మాట్లాడుతున్నారా మదర్ తెరిసా మీద ఎదవాళ్ళరా? ఇప్పుడే కథ మనుషుల్లాగా ఆలోచించండి రా, మనుషుల్లాగా ఆలోచించండి. కొద్ది విమర్శలకు కూడా హద్దు అనేది ఉంటుంది. మరీ దిగజారిపోయి మరీ సత్యాన్ని అసత్యంగా చేసి చెప్పడం, అసత్యాన్ని సత్యంగా చేసి చెప్పడం, మీ బతుకులు ఇంతేనారా ఇక మారవా ఇంకా ఇచ్చనా వెళ్ళరా? మదర్ తెరిసా చేసినటువంటి సేవ ప్రపంచంలో చరిత్రలో చూసుకున్నా కానీ చరిత్ర మొత్తం చూసుకున్నా కానీ అప్పటి నుంచి ఇప్పుడు దాకా ప్రపంచవ్యాప్తంగా ఎవరు చేయాలి అటువంటి పని?
అంత గొప్ప సేవ చేసింది కాబట్టి విశ్వమాత అనేటువంటి బిరుదుతోటి ఆమె సత్కరించారు. విశ్వమాత ప్రపంచానికే తల్లి లాంటిది ఆవిడ. ప్రపంచ దేశాలు దాదాపు 133 దేశాల్లో ఆశ్రమాలు స్థాపించి, వీళ్ళు అంటున్నారు కదా ఇక్కడ నుంచి వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ చేశారని, తప్పది, ఎక్స్పోర్ట్ అనే మాట తప్పు. ఏదైతే కొన్ని ఆశ్రమాలు ఉన్నాయో విదేశాల్లో, అక్కడ ఆ దేశాల్లో ఉన్నటువంటి పేదవాళ్ళ సహాయం చేయడానికి ఈ దేశంలో ఎవరన్నా కొంతమంది ముందుకు వస్తే వాళ్ళని పంపించింది, సేవ చేయడానికి పంపించింది అక్కడికి. యదవా వాళ్ళు మిషనరీలుగా వెళ్ళి అక్కడ సేవ చేస్తున్నారు. ఇక్కడ నుంచి వెళ్ళినటువంటి ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, మదర్ థెరిస్సా యొక్క ఆశ్రమాల్లో, ఇక్కడ ఏదైతే ఆశ్రమాల్లో పనిచేస్తూ ఉన్నారో, రోగులకి వైద్యం చేయటం కానీ, ఆ పేదవాళ్ళ చదువు చెప్పడం కానీ, ఇంకా ఏదైతే ఇలాంటి పనులు ఏదైతే చేస్తూ ఉన్నారో వీళ్ళు, అవన్నీ కూడా అక్కడ చేయడానికి, ఇతర దేశాల్లో చేయటానికి, ఈవిడ స్థాపించినటువంటి ఆశ్రమాల్లో పనులు చేయటానికి ఇక్కడ నుంచి కొంతమందిని పంపించి ఉండవచ్చు ఆ కాలంలో. అంతేగాని ఏదో ఎక్స్పోర్ట్ చేస్తుందంటే వీళ్ళ శాతం ఏదో దానికి వేరే తప్పుడు అర్థం అవుతుంది కదా. దుర్మార్గులారా, మీరు చేసే అదో పనులన్నీ కూడా క్రైస్తవులు కాపాదిస్తారా? మీరు చేసే దుర్మార్గ పనులు ఏదో పనులన్నీ కూడా క్రైస్తవులు కాపాదిస్తారు ఎందుకు? తప్పు కదా అది. మీరు చేసే పనులలో ఏందయ్యానంటే గుళ్ళు కట్టడానికి లేదంటే విగ్రహాలు పెట్టడానికి కోట్లు కోట్లు కుమ్మరిస్తూ ఉంటారు ప్రజల డబ్బులన్నీ కూడా. ఏం ఉపయోగం ఉండదు వాటి వల్ల, 1% కూడా ఉపయోగం ఉండదు వాటి వల్ల. ప్రజల ధనాన్ని తీసుకెళ్ళి విగ్రహాలు కట్టడానికి, గుళ్ళు కట్టడానికి, ఆటికి ఇటికి పెడతారు తప్ప, అదే డబ్బుని క్రైస్తవులు ఏం చేస్తారంటే కొన్ని విద్యాలయాలు లేదంటే హాస్పిటల్స్ ఇలాంటివన్నీ కూడా పెట్టి ప్రజలకు ఏ విధంగా సేవ చేద్దామని ఆలోచిస్తుంటారు క్రైస్తవులు. కానీ మీరు చేసే పని ఏంటంటే ఈ డబ్బులన్నీ తీసుకెళ్ళి ఏంటి విగ్రహాలు కట్టిన వాళ్ళు ఏమో గొప్పోళ్ళు, గుళ్ళు కట్టిన వాళ్ళు గొప్పోళ్ళు, ప్రజల సేవ చేసిన వాళ్ళు మాత్రం మంచివాళ్ళు కాదు, వాళ్ళు దేశద్రోహులు. ఇండియాలో ఉన్నటువంటి ప్రజలకు చదువులు చెప్పి వాళ్ళకి మంచి చెడ్డ సహాయం చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం దేశద్రోహులు, మీకు పనికిరారు. పిచ్చనా వెళ్ళరా, తెలుసుకోండి రా, ఎప్పుడైనా కానీ నిజమేంటనేది తెలుసుకొని మాట్లాడండి. చరిత్ర ఎక్కడో పోయిందిరా, మీరు అబద్ధాలు చెప్తే చరిత్ర అనేది ఒకటి ఉంది కదా, మీరు చేసిన పనులన్నీ ఉన్నాయిగా, రికార్డెడ్గా ఉన్నాయిగా గ్రంథాల్లో, ఎక్కడ పోతాయి? చరిత్ర మిమ్మల్ని క్షమించదురా, అంబేద్కర్ గారు అంటాడు అదే మాట. చరిత్ర మిమ్మల్ని, మనువాదులను క్షమించదు చరిత్ర అనేది. మీరు అంత ఘోరమైనటువంటి పనులు చేశారు, దేశానికి మేలు చేసే వాళ్ళేమో దేశద్రోహుల, దేశానికి ఎటువంటి ఉపయోగం లేకుండా కీడు చేసేటువంటి వాళ్ళేమో దేశభక్తుల. మీకు కరుణాకర్గా మదర్ థెరిస్సా చేసినటువంటి సేవ అంత గొప్ప పనులు ఎవరు ప్రపంచంలో ఎవరూ చేయలేదన్నమాట. చాలా చోట్ల దేశ విదేశాల్లో విరాళాలు సేకరించి మన ఇండియాలో ఖర్చు పెట్టింది, మన ఇండియాలో ఉన్నటువంటి పేదవాళ్ళ కోసం ఖర్చు పెట్టింది, మన ఇండియాలో ఉన్నటువంటి వీళ్ళకి చదువులు చెప్పడానికి, వాళ్ళకి ఆరోగ్య వసతుల నిమిత్తం ఇట్లాగా చేసిందనమాట. ఆ కలకత్తాలో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి హిందువులంతా కూడా ఈవిడ మీద తిరుగుబాటు చేశారు అప్పట్లో. నువ్వేంటి అక్కడ కుష్టి వ్యాధులకి ఆశ్రమాలు కట్టేది ఏంది, వాళ్ళని అసహించుకుంటామైతే వాళ్ళని తీసుకెళ్ళి ఏమన్నా గంగానదిలో పడేస్తామైతే మేము, నువ్వు వచ్చి ఇక్కడ వాళ్ళకి సేవ చేసేది ఏంది అని చెప్పి తిరుగుబాటు చేశారు. రాళ్ళు తీసుకొని కొట్టారు, కుష్టి వ్యాధులకు ఆశ్రమం కట్టేటప్పుడు రాళ్ళు తీసుకుని విసిరేసారు మదర్ థెరిస్సా. అలాంటి దుర్మార్గులరా మీరు, మీరు మదర్ థెరిస్సాని విమర్శించే ఇది మీకు ఎక్కడుందరా అసలు? మీకు నిత్యమైనటువంటి వ్యక్తులు రా మీరు. ఆమెను చంపడానికి కూడా చాలా ప్రయత్నాలు చేశారు ఆ రోజు. దుర్మార్గులరా మీరు కరుణాకరగా, మీ మనువాదులు, మీ మతోన్మాదం ఏదైతే ఉందో, ఈ మతోన్మాద సంస్థలు ఇవన్నీ కూడా ఈ రంగం మదర్ థెరిస్సా మీద బురద జల్లటానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, లేనిపోయిన అబద్ధాలన్నీ మదర్ థెరిస్సా పిల్లల్ని నమ్ముకుందని. ఈ మధ్య ఎక్కడో రాంచీలోనో ఎక్కడో జార్ఖండ్ రాష్ట్రంలో ఇద్దరు పిల్లల్ని నమ్ముకున్నారని ఆశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళని ఒక న్యూస్ వచ్చింది. దానికి సంబంధించి కూడా కొన్ని విమర్శలు ఉన్నాయి, అయినప్పటికి కూడా పోలీసులు దానికి సంబంధించినటువంటి యాక్షన్ ఏదో తీసుకున్నారు. నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు 5,000 మంది సభ్యుల్లో ఎవడన్నా ఒకటే ఏదైనా తప్పు చేస్తే చేసి ఉండొచ్చు, అది మదర్ థెరిస్సాని మనం నిందించకూడదు కదా. ఇప్పుడు 5,000 మంది సభ్యులు ఉన్నారయ్యా, 5,000-6,000 మంది సభ్యులు ఉన్నారు వర్క్ చేసేవాళ్ళు, వాళ్ళలో ఎక్కడన్నా ఒకటయ్యారా ఏదైనా తప్పు చేసి ఉండొచ్చు వాళ్ళు. దానికి సంబంధించి యాజమాన్యం ఏదైతే ఉందో ఆ యాజమాన్యం చర్యలు తీసుకుంటుంది, వాళ్ళని తీసేస్తారు అక్కడ నుంచి ఒకవేళ తప్పు చేసి ఉంటే విచారణ చేసి. అంతేగాని అసలు మదర్ థెరిస్సా ట్రస్ట్లన్నీ కూడా ఈ విధంగా పిల్లల్ని నమ్ముకుంటున్నారు, పిల్లల్ని నమ్ముకొని ఏం చేసుకుంటారా వాళ్ళు, నెత్తినేసి కొట్టుకుంటారా?
ఎరా వాళ్ళు అన్ని త్యాగం చేసేసి మానవుల సేవ చేయడానికి వచ్చారు వాళ్ళు. ఏం చేస్తారు వాళ్ళు? పిల్లల్ని నమ్ముకోను, అది ఇంకోటి నమ్ముకోను, నీలాగే ఏమైనా మూటలు కట్టి వాళ్ళు వాళ్ళు ఇంటికి పంపుతారు అనుకోండి, అది డబ్బులన్నీ ట్రాక్టర్లు కొనుక్కోండి అమ్మ, పొలాలు కొనుక్కోండి అని చెప్పి, పెళ్ళిళ్ళు చేయండి, మన చెల్లెళ్ళకి పెళ్లి చేయండి అని చెప్పి మూటలు కట్టి డబ్బులు ఇంటికి పంపుతారు అనుకోండివా? నీలాంటి రుచ్చనాయలు లోపర నాయలు చేస్తారా పనులని? వాళ్ళు ఎందుకు చేస్తారా? మదర్ తెలిసి ఎందుకు చేస్తారా పని? బేవర్స్ నాయలు. తర్వాత ఏమంటున్నాడు చూడండి, ఇది గోచిగూట అది అంటున్నాడు, గోచిగూట సంగతి తేలుద్దాం ఇప్పుడు. చెప్తున్నావు ఎవరికో ఎందుకు వేసుకోపోయా, మొత్తం అన్ని లాగేసి సిలివేశారు కదా, ఒంటి మీద ఏం లేవు, బైబిల్లో చూసుకో మొత్తం గుడ్డాన్ని లాక్కుపోయి చీటీలు వేసుకున్నారో, మొండి మొలతో సిలివేశారు, వేసిని ఓ గోచి కూడా తీసిపోయాను గప్పు మరి. యేసుక్రీస్తుని మొండి మొలతో సిలివేశారు అని ఎక్కడన్నా ఉందా బైబిల్లో? అంటే బైబిల్ని దాటి మాట్లాడుతున్నాడు వీడు. యేసుక్రీస్తుని సిలివేసిన మాట నిజమే, ఆయన అంగీని తీసుకొని చీట్లు వేసుకున్న మాట నిజమే, ఆ బట్టలన్నీ ఇప్పేసి నగ్నంగా సిలివేశారని ఉందా మనకు బైబిల్లో ఎక్కడన్నా? అంటే ఏదో ఒకటి అనాల, ఏదో ఒకటి క్రైస్తవుల్ని ఇబ్బంది పడే పెట్టే విధంగా వాళ్ళని ఏదో అబద్ధాలు ఏదో ఒకటి దొంగ మాటలు చెప్తే కానీ వాడికి డబ్బులు రావు, డబ్బులు రావు, ఆడి బొచ్చులో రాయబడదు అనమాట కరుణాకర్ గారికి. ఎరా కరుణాకర్ బైబిల్లో చూపిరాను ఆ మాట. ఇప్పుడు పై వస్త్రాలు లోపల వస్త్రాలు అని ఉంటాయి యదవా కరుణాకర్ దుర్గనాగా, అర్థమైందా? లో వస్త్రాలు అనేవి కొన్ని ఉంటాయి, అంగీని మాత్రం వాళ్ళు చీట్లు వేసుకున్నట్టుగా ఉంటుంది. అక్కడ నగ్నంగా సిలివేశారు యేసుక్రీస్తు నన్ను ఎక్కడ చూపి బైబిల్లో పిచ్చిమొండా కొడక కరుణాకరగా? అసలు నగ్నంగా గోచీలు ఓడదీసి గుడ్డలు లేకుండా తిరిగింది, మొండిమాలను తిరిగింది మీ దేవుళ్ళు రా వాళ్ళకి రా తీసుకెళ్ళి గోచీలు కరుణాకరగా. ఓ గుడ్డలు లేకుండా ఏమి లేకుండా నగ్నంగా తిరిగింది ఎవరు చూపిమంటావు నీకు? ఎరా కరుణాకరగా నువ్వు తీసుకెళ్ళి గుడ్డలన్నీ తీసుకెళ్ళి వాళ్ళకి రా, మీ దేవుళ్ళకి రా తీసుకెళ్ళి. అసలు వాళ్ళు ఒంటి మీద గుడ్డలు కూడా లేకుండా, ఒంటి మీద గుడ్డలు కూడా లేకుండా అడవుల్లో చెట్టుల్లో గుట్టల్లో ఏడబడితేడ అదే పనిగా ఏం చేస్తున్నారు? ఒకసారి చూపిస్తా చూడండి మళ్ళీ, మీరు చెప్పడం ఎందుకు? కరుణాకర్ గారు అర్జెంటుగా శివుడికి 2 జతలు గుడ్లు పంపాల. ఎందుకంటే ఇదిగో ఇక్కడ దేవి భాగవతంలో ఒక స్టోరీ ఉంది చెబుతున్నానండి, ప్రథమ స్కందము 12వ అధ్యాయం 15 నుంచి 20 శ్లోకాలు కనుక మనం చూస్తే సూత్రుడు ఎట్లా అనియను, పూర్వము సనకాది యోగి పుంగవులు తమలోని దివ్య కాంతి పుంజములు దశలను వెలిగించుచుండగా శివ సందర్శనమున కరిగిరి. అంటే ఇది అంతా కూడా గ్రాంధిక భాషలో ఉంటుంది, నేను మీకు అర్థమయ్యేటట్టు చెబుతా. ఈ సనకాది యోగులు పుంగవులు అంట, ఈ యోగులు ఋషులు కలిసి ఏం చేశారంటే శివుని చూడటానికి అని వెళ్ళారంట, పూర్వం శివుని చూడటానికి వెళ్ళారు. సరే శివుని చూడటానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరుగుతుందో చూద్దామా. అత్తరి శివుడు పార్వతితో క్రీడించుండెను, వీళ్ళు పోయేసరికి ఏం జరుగుతుందంటే శివుడు పార్వతి మంచి పనిలో ఉన్నారంట. అక్కడ గిరిజయు వివస్త్రయ్యి శివుని తొడపై క్రీడాసక్తురాలై ఉండెను. అర్థమైందా మీకు? ఇక్కడ పార్వతి, గిరిజ అంటే పార్వతి అనమాట. ఈ పార్వతి ఏం చేస్తుందంట, శివుడి యొక్క తొడపై కూర్చొని ఉంది. శివుడి తొడపై ఎలా కూర్చొని ఉంది? నగ్నంగా ఒంటి మీద గుడ్డలు కూడా లేవు, ఒంటి మీద ఎటువంటి గుడలు కూడా అసలు ఒక వస్త్రం కూడా లేదనమాట పార్వతీదేవికి. ఈ మునుగులు అడవిలోకి పోయేసరికి ఏం జరుగుతుంది సీను, శివుడు పార్వతి నగ్నంగా ఉన్నారు, ఒంటి మీద నూలు పోగు కూడా లేదు. ఈ పార్వతి ఏం చేసింది, పార్వతి ఒంటి మీద నూలు పోగు కూడా లేదు, శివుడు తొడపై పడుకొని ఉందన్నమాట, ప్రశాంతం కూర్చొని ఉందంట. తర్వాత ఏం జరిగింది చూడండి, దిగంబరి అయి ఉండెను ఆ మానవతి ఋషులను గాంచి తల వంచుకొని వెను వెంటనే శివుని అంక మందుండి దిగి వస్త్రము ధరించి భరించరాని సిగ్గుతో మేనెల్ల కంపింప నిలుచుండెను. అది ఈ నగ్నంగా పార్వతి శివుడు కలిసి నగ్నంగా ఉన్నారు, ఒంటి మీద గొడ్డలు నూలిపోకు కూడా వాళ్ళు మంచి పనిలో ఉన్నారంట ఇక్కడ రాసి ఉంది. సో ఆ టైంలో వీళ్ళు పోయారు మునులు, హఠాత్తుగా పోయారు. పోయిన తర్వాత పాపం పార్వతి వాళ్ళని చూసి సిగ్గుతో చచ్చిపోయిందంట, తల మొహం అంతా కూడా కంపించిపోయిందంట వాళ్ళని చూసి
అదిరు అంటే గడగడ ఉనుకుతూ ఉందన్నమాట. అయ్యో ఒంటి నిండా వస్త్రాలు లేవు, గుడ్డలు లేవు, ఏం లేవు, మొన్నిమాల నగ్నంగా నన్ను చూసారే వీళ్ళు ఋషులని ఆవిడ చాలా బాధపడతా ఉందంట. అప్పుడు పరమేశ్వరుడు ఈ మాట చెప్పాడు, శృంగార క్రీడలో మునిగి ఉండుట గాని ఋషులు చోట వదిలి గ్రక్కున నరనారాయణ శ్రమణ గేగిరి. అప్పుడు ఋషులు భయపడిపోయారు, అమ్మో ఏంది వీళ్ళు ఇంత మనం తెలియకుండా వచ్చావు, మనం వచ్చేసరికి వీళ్ళు గుడ్డలు లేకుండా ఏమి లేకుండా ఇంత భయంకరంగా వీళ్ళు మంచి పనిలో ఉన్నారు, మనం వచ్చి అడగొట్టినట్టున్నాం, ఇంకేముంది పార్వతీదేవి కోపం వస్తే మామూలుగా ఉండదు. అప్పుడు ఒకసారి కూడా గతంలో మరి పార్వతీదేవి శివుడు మంచి పనిలో ఉండగా అగ్ని పోయాడు, అగ్నికి పోయినందుకు అగ్నికి శివుడేమో నోట్లో పురుషాంగం పెట్టి వీర్యం దాపాడు, ఇప్పుడు మనకేం దాపుతారో లేనిపోయింది దేవుడా అని చెప్పేసి వాళ్ళు భయపడిపోయి మీకు ఎవరు మధ్యలో వచ్చి మన నాకు డిస్టర్బ్ చేశారు కాబట్టి మీ దేవతలు ఎవరికి కూడా గర్భాలు ఉండవు, పిల్లలు ఉండరు, ఎవరు మీ పిల్లలు అనేవాళ్ళు పుట్టరని శాపం పెట్టేసింది పార్వతీదేవి. అప్పుడు ఏది విష్ణు సారీ అగ్నికి శివుడు వేరేం దాపే టైంలో జరిగిన సంఘటన అది. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, ఓరి నాయన ఇంకేముంది ఇక మనం ఈ పార్వతి కోపం వస్తే మనల్ని కూడా ఏదో రకం శపించింది, ఇక ఆ శివుడు తీసుకొచ్చి అగ్ని నోట్లో పెట్టినట్టు మన నోట్లో పెడితే మనం ఏడా అల్లాడిపోతాం రా దేవుడా అని చెప్పేసి అదే పొరుగు ఇంకా మధ్యలో లేరా ముళ్ళంతా కొడిసి. తర్వాత చూడండి, ఆ పార్వతి పరమేశ్వరులు ఎట్లా ఒక్కరై శృంగార క్రీడలో మునింగి ఉండుట కానీ ఋషుల చోట వెళ్ళిపోయారు, వీళ్ళు ఆ పర్వతం మీదకి వెళ్ళిపోయారు, ఆ నుంచి పారిపోయారు. ఆ పార్వతి లజ్జించుట గాంచి అంటే ఆ పార్వతి సిగ్గుతో చచ్చిపోయిందంట. అది చూసి శివుడు ఏమంటున్నాడు చూడండి, నీవేళ లజ్జాతురు ఒకదువు, నువ్వెందుకు సిగ్గుపడుతున్నావు అంత సేటిగా, నువ్వెందుకు బాధపడుతున్నావు, నీ మదిలో నీ కుందు బాపుదుము అంటే ఆ నీ మదిలో ఉన్నటువంటి ఆ బాధ తీసేసేయి, ఈ వనం ఎవడేని ప్రవేశించను అతడు శ్రీరూపమందును. అది ఇక నుంచి కనుక ఈ వనంలో ఎవడైతే వస్తాడో ఈ అడవిలోకి, మనం రోజు ఈ రమించేటటువంటి అడవిలోకి కనుక ఎవడన్నా వస్తే ఇక నుంచి వాడు స్త్రీగా మారిపోతాడు అని చెప్పి శాపం పెడతాడంట. చెప్పాను కదా వీళ్ళు ఏదో రకంగా శాపం పెడతాడని వాళ్ళకి మధ్య ఈ మధ్యలో ఏమైనా పరిగెత్తాడు మునులందరికీ పార్వతి అను శివుని చూసి. సో ఇప్పుడు కరుణాకర్ గడ్ చేయాల్సిన పని ఏంది, అర్జెంటుగా వాళ్ళకి జత బట్టలు పంపించాలి శివుడి కానీ పార్వతికి కరుణాకర్ గడ్. అరే కరుణాకర్గా నాలుగు గోసిపాతలో లేదంటే ఏదన్నా పంపిరాను వీళ్ళకి, వీళ్ళు చూడు పాపం గుడ్డలు లేకుండా ఏమి లేకుండా మునులు అయితే భయపడి పారిపోయారు, పార్వతి సిగ్గుతో చచ్చిపోతుంది, నన్ను నగ్నంగా చూశారు వీళ్ళు ఋషులు, నన్ను నగ్నంగా చూశారు చాలా దారుణంగా, పరువు పోయింది నా సిగ్గు పోయింది అని చెప్పి ఏడుస్తూ ఉంది ఎవరు పార్వతి. శివుడేమో ఓదారుస్తున్నాడు. సో అర్జెంటుగా కరుణాకర్ గడి వీళ్ళకి రెండు జాతలు బట్టలు పంపించాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. తర్వాత చూద్దాం ఇంకో సంఘటన. ఇది శివుడు పార్వతి కలిసి పేకాటాడే సందర్భం ఇది. ఈ పేకాటాడేటప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారో చూద్దాం ఇక్కడ. ఇవన్నీ మొన్న చదివే కదా నేను వివరంగా మీకు చెప్పే కదా. నా చేతిలో నీవు ఓడిపోయావు, ఆశ్చర్యమేమి అని శివుని చేతిని పట్టుకొని సందేహం లేదు ఓడిపోయావు నీకు తెలియదు అని గిరిజ నర్మ గర్భమగు మాటలతో నవ్వుతూ శివుని దెప్పి పొడిచినావు. మదనాంతక నీవు మాటిచ్చిన పణమును నాకు ఇచ్చివేయు అనగా శివుడు ఇట్లా అన్న విశాలాక్షి, నేను అజేయుడను, సంశయం లేదు, అహంకారంతో నీవనిన దానిని యథార్థముగా తరిచి చూడుము అనగా నవ్వి గౌరి శివునితో ఇట్లంది, ప్రభు నీవు అందరికీ అజేయుడు అగు మహాదేవుడివే, నేడు నా చేతిలో మాత్రం ఊడిపోయాను, ఇది స్వచ్ఛమగు కపటము లేని జోదం అంట. అంటే నేనేమి నిన్ను మోసం చేయలేదు, ఈ ప్యాకెట్లో మాత్రం నువ్వు ఓడిపోయావు నా చేతిలో అంటుంది పార్వతి. ఇప్పుడు ఇక ఆ కార్యకార్యములను ఏమాత్రము తెలియలేకపోతున్నావు అని ఆ దంపతులకు పార్వతి పరమేశ్వరులు ఇద్దరు వాదించుకుంటున్నారంట ఇద్దరు. నారదుడు నవ్వుతూ ఇట్లా అన్నాడు, సరే తర్వాత చూద్దాం. ఇక చూడండి, కోపించిన పార్వతి. ఈ స్కందపురాణం మహేశ్వరకాండం 34 అధ్యాయాలు ఈ స్టోరీ అంత ఉంటుంది చూడండి. కోపించిన పార్వతి త్వరగా శివుని భూషణములను తీసుకొని చంద్రకళను ఉత్తమమైన గజాని హరించను అంటే శివుడి మీద ఉన్నటువంటి ఆభరణాలన్నీ లాగేసుకుంటుంది. అంటే వీళ్ళు ముందు పందెం పెట్టుకున్నారనమాట, ఎవరు పోతే వాళ్ళు ఒంటి మీద ఉన్న గుడ్డలు సహా మొత్తం ఒలిసి ఇచ్చేసేయాల గెలిచిన వాళ్ళకి అని మూడు పిల్లలు ఇద్దరు పందెం పెట్టుకున్నారు పార్వతి శివుడు ఇద్దరు కలిసి. ఈ ప్యాకాట పందెం పెట్టుకున్నారు. ఈ ప్యాకాట్లో శివుడు ఓడిపోయాడు. శివుడు ఓడిపోయేసరికి పార్వతి ఏం చేసింది, శుభ్రంగా ఒంటి మీద ఉన్నటువంటి నగ నెట్ర మొత్తం ఉలుపుతూ ఉందనమాట, ఒక్కోటి ఒక్కోటి లాగేస్తుంది. తర్వాత చూడండి, ఇవన్నీ కూడా లాగేసింది మొత్తం అయిపోయింది, ఒంటి మీద ఉన్న నగలన్నీ లాగేసింది.
పార్వతి చరక్తులతో నవ్వుచు శివుడి మొల మీద గోచి కూడా లాగేసి నగ్నంగా నిలబెట్టిను. చూసారా ఏం చేసింది భార్య, శివుడి యొక్క భార్య అయినటువంటి పార్వతి శివుడి యొక్క గోచి కూడా లోపల ఉన్నటువంటి ఆ గోచి కూడా శుభ్రంగా లాగేసి నగ్నంగా నిలబెట్టింది అందరి ముందు. అక్కడ ఎవరెవరు ఉన్నారంట, శివుడి యొక్క గణములు, పార్వతి సకులు అంటే పార్వతి యొక్క చెలికత్తెలు తలదించుకున్నారంట శివుని చూడలేక ఆ రకంగా మణిమల్ల. ఆ శివుడి యొక్క పోస్ట్ ఆఫీస్ చూడలేక పాపం వాళ్ళంతా సిగ్గుతోటి తలదించుకున్నారంట. అరే కరుణాకర దుర్గుణగా వింటున్నావా, ఇను బాగా. అట్టి వారిని చూసి ఈశ్వరుడు కూడా సిగ్గుపడాను. ఈశ్వరుడు శివుడు కూడా సిగ్గుపడ్డాడు వాళ్ళని చూసి. వాళ్ళే ఈయన చూసి సిగ్గుపడతంటే ఈయన ఈయనంద్ర మణిమల్ల ఉన్నాడని వాళ్ళు సిగ్గుపడతంటే వాళ్ళని చూసి శివుడు పరువు పోయింది. అరే వీళ్ళ ముందు ఏంది నా భార్య ఈ విధంగా గొడ్ల గోసిగొడ్డు కూడా లాగేసిందని. అప్పుడు రోషంతో శంకరుడు పార్వతిని ఉద్దేశించి ఇట్లా అన్నాం. ఋషులందరూ పరిహాసం చేస్తున్నారు, అట్లే బ్రహ్మ విష్ణువు ఈ చంద్రరేఖ కూడా వీరంతా అపహసించున్నారు, నీవేం చేసితివి అన్నాడు. ఏంది నీకేమైనా తలకాయ ఉందా లేదా, అసలు మైండ్ ఉందా లేదా, నేను నీ భర్తను కదా, కనీసం గౌరవం అన్నా లేకుండా నా గోసి మొత్తం లాగేసావు, అది చూడు జనమందరూ చూస్తున్నారు, బ్రహ్మ చూస్తున్నాడు, విష్ణువు చూస్తున్నాడు, నా పక్కన ఉన్న గణాలు చూస్తున్నారు, నా మనుషులు నీ మనుషులు అందరు చూస్తున్నారు, నా పరువు పోతుంది, నీ పుణ్యం ఉంటుంది ఆ గోసిగొడ్డ అన్న కత్తి అని చెప్పేసి శివుని బ్రత పార్వతిని శివుడు బ్రతిమలాడుకుంటున్నాడు అనమాట. చూడండి ఆ తర్వాత వీరంతా అపహసిస్తున్నారు, నీవేమి చేసేది అన్నాడు. అప్పుడు ఉన్నత కులమున జన్మించి నీవు ఈ విధంగా ఎందుకు చేస్తున్నావు, నీవు నన్ను జయించినట్లు వాస్తవముగా తెలియదు ఏమి, ఇట్లు చేయమని గోచి మాత్రం ఇచ్చేమని బ్రతిమలాడుకుంటున్నాడు. నీకు పుణ్యం ఉంటుంది, నీ దుంపదేగా కనీసం ఆ గోచి అన్న ఇవే నాకు, ఆ గుడ్లన్నీ ఇవ్వబో దిగిపోయి, ఆ సొక్కా ప్యాంటు ఇవ్వబో దిగిపోయావు, నాకు కనీసం ఆ గోచి అన్న ఇస్తే నేను ఆ గోచి పెట్టుకుంటా, నా పరువు నిలబడింది, వీళ్ళందరూ చూస్తున్నారు ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కలిసి నన్ను ఈ రకంగా నగ్నంగా నిలబెట్టావు, నా పరువు పోతుంది, నీ దండం పెడతా, నీ కాళ్ళు ముక్కుతా, ఆ గోసి అన్న ఇవే అని చెప్పి బతనాడుకుంటున్నాడు పార్వతి. అప్పుడు చూడండి వేరొక రీతిగా చేయరాదు అని యోగియకు శివుడు అనగా నవ్వి సుందరయ్యకు పార్వతి ఇట్లా అన్నాడు. చూడు ఇది ఏమనాలి, వీళ్ళేమో దేవుళ్ళు దేవతలు, వీళ్ళని పూజించకపోతే మనమేమో దేశద్రోహులు, కరుణాకర్ గారే లాంటి దుర్మార్గులేమో దేశభక్తులు. చూడండి అది సంగతి. తర్వాత చూడండి శివ పార్వతి అనే మాటలు భలేగా ఉంటాయి. ఆత్మజ్ఞాని వగు మునివైన నీకు గోచితో ఏం పని, నువ్వు ఆత్మజ్ఞానివి కదా, నువ్వు ఒక రకమైన మునివి కదా, నీకు గోచితో ఏం సంబంధం, దిగంబరుడు కానీ దారుణవనము అట్టు చేస్తేవి కదా, భిక్షాటనము చేయు నెపముతో వంకతోటి ఋషి పత్నులు ఉన్న చోటకు వెళ్ళి మోసం పొందినట్లు చేసేవి కదా, వాళ్ళు నీ పూజ కూడా చేశారు కదా, గోచి పడిపోయినను మునులు వేరొక విధంగా మాట్లాడలేదు అని అంటుంది. అంటే ఎవడేం చెబుతుందంటే ఇక్కడ దారువనంలో ఆ మునుల యొక్క భార్యల దగ్గరికి నగ్నంగా పోతాడు కదా శివుడు, నగ్నంగా పోయి వాళ్ళతోటి సరస్సు అల్లాపాలు ఆడుతూ ఉంటే ఆ మునులు వచ్చి ఈ లింగం తెగొడతారు, శివుడు యొక్క పురుషాంగం తెగొడతారు శాపం పెట్టి. ఆ సంఘటన గుర్తు చేస్తుంది ఇక్కడ, నువ్వు ఆ మునుల యొక్క భార్యల దగ్గరికి పోయేటప్పుడు లేని సిగ్గు నా మునిమాలని పోయే వాళ్ళ దగ్గరికి ఏదో భిక్షం అడుక్కోవడానికి అనేటువంటి వంకతోటి అలా మునుల యొక్క భార్యలతోటి నువ్వు ఏదో రమించడానికో లేదంటే సరసాలాటానికో పోయేవు కదా, అప్పుడు నీవు గోసిగోడు లేదు ఒంటి మీద మొత్తం నువ్వు తీసుకొని పోయేవు మణిమల్ల ఇల్లు, మరి అప్పుడు లేని సిగ్గు ఇప్పుడు ఎందుకు వచ్చింది నీకు అంటుంది. అంటే నాకు ఇప్పుడు అర్థమవుతుంది, దీన్ని బట్టి నాకు అర్థమవుతుంది ఏంటంటే పార్వతీదేవి రివెంజ్ తీర్చుకుంటుంది శివుడి మీద, కోపం వచ్చింది పార్వతీదేవి ఆ దారువనంలో మునుల భార్యలతో చేసినటువంటి యదో పని కడుపులో పెట్టుకొని ఖచ్చితంగా శివుడికి గోసోడు తీసి ఈ రకంగా అవమానం చేయాలి, బుద్ధి వచ్చేటట్టు చేయాలి, ఒక్కొక్కసారి ఆ రకంగా మునులు భార్యలతో కానీ ఏ స్త్రీ వెనక కూడా పడకుండా ఉండాలి అన్నటువంటి ఆ విధంగా చేయాలి, బుద్ధి చెప్పాలన్న ఉద్దేశంతో పార్వతి ఏం చేసిందంటే అదంతా మనసులో పెట్టుకొని ఇది ఈ రకంగా బుద్ధి చెబుతుంది, ఏది పేకాట్లు ఓడించి శివుడిని ఈ రకంగా బుద్ధి చెబుతుంది అనమాట. నీ గోసి అడుగుతున్నావు కదా, కనీసం గోసి అన్న అంటున్నావు కదా, ఎందుకు నీ గోసి, ఆ మునుల యొక్క భార్య దగ్గరికి పోయేటప్పుడు నువ్వు గోసి కూడా పెట్టుకోలేదు కానీ నగ్నంగా పోయేవు వాళ్ళ దగ్గరికి, ఆ పురుషాంగాన్ని చూపించుకుంటా వికృత చేతితోటి పురుషాంగాన్ని పట్టుకొని వికృత శాస్త్రాలు చేసుకుంటా పోయేవు కదా, శివపురాణంలో నేను పెట్టే కదా మొన్న అవన్నీ కూడా రిఫరెన్స్లు ఉన్నాయి కదా, మీరంతా చూశారుగా. పార్వతి అంటుంది అనమాట, నువ్వు మునుల భార్య దగ్గర పోయేటప్పుడు నీ పురుషాంగాన్ని చేతితో పట్టుకుని వికృత శాస్త్రాలు చేసుకుంటూ వెళ్ళిపోయావుగా, అప్పుడు లేని సిగ్గు ఇప్పుడు ఎందుకు వచ్చింది నీకు, అప్పుడు మొండిమాలను ఎట్టున్నావు ఇప్పుడు కూడా అట్నే ఉండి తిరుగు మొండిమాలను తిరుగు, గోసి మాత్రం ఎందుకు నీకు అని దెప్పి పొడుతూ ఉందన్నమాట, తిడుతుంది శివుణ్ణి. కనుక జోదమున ఓడిన దానిని నీవు వదిలివేయము అనగా రుద్రుడు కోపించి
కాబట్టి నువ్వు ప్యాకెట్లో ఓడిపోయావు నువ్వు నా చేతిలో, కాబట్టి ఓడిపోయినప్పుడు మనం అనుకున్న పందెం ప్రకారం అవన్నీ వదిలేసి ఇచ్చేయాలి కాబట్టి ఇచ్చేసి ఇక నువ్వు పో నీ దారి నువ్వు పో అని చెప్పి చెబుతుంది. పందెం పందెమే, ప్యాకాట ప్యాకాటే తమ్ముడు తమ్ముడే అంటారు కదా ఒక సామెత ఉంది మన వాళ్ళది, ప్యాకాట ప్యాకాటే తమ్ముడు తమ్ముడే. అది మాత్రం ఇక్కడ పక్కాగా పార్వతీదేవి మాత్రం పక్కాగా దాన్ని ఫాలో అయిపోతుంది ఇక్కడ కరుణాకరికి. అరే కరుణాకర్ దొరికినాక పార్వతీదేవి మాత్రం దాన్ని పక్కగా ఫాలో అవుతుంది ఇక్కడ శివుడితో చెబుతుంది అనమాట. నువ్వు ప్యాకెట్లో ఓడిపోయావు మనం అనుకున్నట్టు గుడ్లన్నీ ఉపతీసుకొని నువ్వు ఇచ్చేయాల్సిందే తప్పదని చెప్పేసి ఓడిచ్చింది. వారంతా శంకించి మెల్లగా ఇట్లా అనుకుండ్రి. నేడు శివుడు గిరిజ పట్ల కోపంతో ఈరోజు ఏదో మూడింది పార్వతికి, శివుడిని ఈ రకంగా అవమానిస్తుంది, శివుడు గనక మూడో కన్ను తెరవాల ఈ పార్వతి దెబ్బ భస్మం అయిపోయింది, మదనుడిని గనక భస్మం చేసినట్టు చేసేస్తాడు శివుడు, అబ్బో ఏదో పెద్ద వ్యవహారం జరుగుతుందని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళు అంతా అనుకుంటా ఉన్నారు. శివుడు యొక్క గణాలు పార్వతీదేవి యొక్క చిలికత్తెలు అనుకుంటా ఉన్నారు. దాని చూడు ఉరి ఉరిని చూస్తున్నాడు శివుడు, మూడో కన్ను కూడా తెరుస్తున్నాడు పార్వతిని భస్మం చేయడానికి. అప్పుడు పార్వతి ఏమంటుందో చూడండి. నవ్వుచు ఆమె సత్పురుషుడు శివునితో పరమచక్షువుతో ఎలా చూచదు, ఏంది మూడో గంటతో చూస్తున్నావా ఏంటి సంగతి, అంటే నువ్వు నువ్వు చూస్తే నీ చూపులకు నేను ఏమైనా భయపడతాను అనుకున్నావా, నువ్వు మూడో కన్ను తెరిస్తే నేను ఏమైనా భయపడతానికి నేను ఏమన్నా చూడండి ఇక్కడ ఏమంటుందో. నేను కాలమును కాను కామమును కాను దహించటానికి, దక్షుని యజ్ఞమును కాను త్రిపురములను కాను అందకాసులనే కాను, చూసినంత మాత్రం ఏమీ చేయలేవు నువ్వు, నన్ను ఏం బేకలేవంటది. నా ఎదుట నువ్వు వృధాగా మూడవ కన్నును తెరిచి విరూపాక్షుడు అయితివి అనేను. చూసావు ఎట్లా మాట్లాడుతుందో పర్వతి, ఏది తెగ చూస్తున్నావు మూడో కన్ను తెరిచి చూస్తున్నావు, నువ్వు ఎంత చూసినా కానీ నువ్వు నన్ను ఏక కూడా బేకలేవు నువ్వు, నన్ను ఏం చేయలేవు, ఎందుకంటే నేను ఏమన్నా మదనుండి అనుకున్నామేది నన్ను మూడో కన్నుతో నేను భస్మం అయిపోవడానికి, నేను మదనుండి కాదు, అలాగే త్రిపురాలను నాశనం చేసావు కదా, త్రిపురాసురుడి యొక్క రాజ్యాన్ని అంతా కూడా అంధకాసురుడి యొక్క రాజ్యాన్ని అంతా నాశనం చేసావు కదా తగలబెట్టావు మూడో కన్నుతో, నేనేమి రాక్షసుడిని కాదు అంధకాసురుడిని కాదు వాళ్ళ రాజ్యాన్ని కాదు దక్ష యజ్ఞాన్ని కాదు, ఏంది నీ ఇష్టం వచ్చినట్టు చూస్తున్నావు, నీ ఇష్టం జాగ్రత్తగా ఉండు నీకు మర్యాద ఉండదని చెప్పి వార్నింగ్ ఇస్తుంది ఎవరికి, శివుడికి పార్వతి వార్నింగ్ ఇస్తుంది అనమాట. సో వీళ్ళంతా కూడా మనకి దేవుళ్ళు, పరమ పవిత్రమైనటువంటి దేవుళ్ళు వీళ్ళంతా కూడా. వీళ్ళని పూజించకపోతే మనం ఎక్కడికి వెళ్తామంట, నరకానికి పోతామంట మనం, లేదా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఇలాంటి వాళ్ళని ఇలాంటి క్యారెక్టర్లను కనుక పూజించకపోతే దేశ ద్రోహులు, విదేశీయుల డబ్బులకు అమ్ముడుపోయిన వాళ్ళు తీసే. ఎరా కరుణాకర దుర్గినగా చూసావా, ఇంత దారుణమైనటువంటి విషయాలు మీ దగ్గర పెట్టుకొని ఎరా గోసిగొడ్లు ఇవ్వాల్సింది ఎవరికిరా, మీ శివుడికి ఇవ్వాలరా తీసుకెళ్ళి, వాళ్ళు పాపం వనంలో అడవిలో వాళ్ళిద్దరు కలిసి నగ్నంగా ఒంటి మీద నూలు పోగు లేకుండా వాళ్ళు మంచి పనిలో ఉన్నప్పుడు ఈ మున్లు వచ్చి అడగొట్టారు, మున్లు వచ్చి అడగొట్టంగానే ఆ మున్లు చూశారు నగ్నంగా పార్వతిని పై నుంచి కింద దాకా చూసేసరికి ఆవిడ పాపం సిగ్గుతో చచ్చిపోయింది, సిగ్గుతో చచ్చిపోయింది అనమాట. ఇక ఓరి అమ్మ ఈ ఋషులు నన్ను నగ్నంగా చూశారే, ఇన్నాళ్ళ నుంచి నా భర్త ఒక్కడే చూశాడు అనుకుంటే నగ్నంగా చూశాడు పాపం, వీళ్ళకి ఇదేందో మరి ప్రొటెక్షన్ ఉండదు నాకు అర్థం కాదు. పార్వతికి కూడా పాపం స్నానం చేయడానికి వెళ్ళేటప్పుడు కూడా అక్కడ అదే పరిస్థితి, ఎవరిన కాపలాలు పెట్టుకోవాలా. ఇప్పుడు అక్కడేమో శివుడు అగ్ని నోట్లో వీర్యం గార్చే టైంలో కూడా అగ్ని గపకరం వస్తాడు పార్వతిని చూసేస్తాడు మొత్తం, వీళ్ళకి అసలు కనీసం మనుషులకు ఉన్నటువంటి ప్రొటెక్షన్ కూడా లేదు పాప, పార్వతి బుక్ అయిపోతుంది అనవసరంగా, ఎవడు కంట్లో పడితే వాడు కంట్లో పడిపోతుంది, నగ్నంగా చూసేస్తున్నారు అందరూ శివుడు శివుడిని అయినా శివు పార్వతిని ఇద్దరిని సరే శివుడు అంటే మొగ్గుడు అనుకో, పార్వతిని అందరు నగ్నంగా చూసేస్తున్నారు. కాబట్టి కరుణాకర్ గడి చేసిన పని ఏంటంటే ఆ హిందువులు ఇచ్చినటువంటి డబ్బులన్నీ మూటలు కట్టి సుగ్గులంక పంపకుండా అరే కరుణాకర్గా హైదరాబాద్లో ఆర్ఎస్ఎస్ బ్రదర్స్ లేదంటే చందన బ్రదర్స్ దగ్గరకు ఎవరి దగ్గరకు పోయి మంచి మంచి గుడ్డలు మంచి విలువైనటువంటి గుడ్డలు కొని అర్జెంటుగా ముందు పార్వతికి పార్సిల్ చేయి, తర్వాత శివుడికి కూడా పంపి, శివుడు గోసిగోడు లాగేసింది పార్వతి పాపం, పరుగు పోయింది నిలువునా పరుగు పోయింది, కాబట్టి నువ్వు అర్జెంటుగా వెళ్ళి ఆ గుడ్డలు ఏవైతే ఉన్నాయో ఆ గోసిపాతలు అవన్నీ కూడా వాళ్ళకి శివుడికి పార్వతికి ఈమని ఈ సందర్భంగా కరుణాకర్ గడికి నేను తెలియజేస్తున్నాను అనమాట. అది విషయం. కాబట్టి కరుణాకర్ గారు ఏది మాట్లాడినది వాడికి తగిలింది, ఆడి గ్రంథాలు ఉన్నటువంటి నీచమైనటువంటి క్యారెక్టర్లు నీచమైనటువంటి బొత్తుకులు అట్లా ఉన్నాయి అనమాట, వాళ్ళంతా కూడా దేవుడు. సరే ఇప్పుడు
దేవుళ్ళ గురించి మాట్లాడాడు. ఒక పాయింట్ ఉంది, అది మనం ప్రత్యేకంగా టాపిక్ తీసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. ఇప్పుడు అంటే టైం అయిపోతుంది, కానీ టైం 11:40 అయింది. మనం ఏం చేద్దామంటే రేపు రేపు వీడికి లలిత గాడికి ఉంటుంది రేపు కౌంటరు, ఎల్లుండు, రేపు లేదు ఎల్లుండు, ఏసుక్రీస్తుని అలాగే వాళ్ళ యొక్క దేవుళ్ళని పోలుస్తూ వీడు అంటున్నాడు ఏమంటున్నాడంటే, సెక్స్ చేయలేదు కాబట్టి మా దేవుడు పరిశుద్ధుడు పవిత్రుడు అంటున్నారు క్రైస్తవులు అంటున్నారు. సెక్స్ చేయలేదు కాబట్టి మా దేవుడు మా యేసుక్రీస్తు లేదా మా యెహోవా చాలా పరిశుద్ధుడు అని అంటా ఉన్నారు క్రైస్తవులు. మరి హిందువులు దేవుళ్ళు పెళ్ళిళ్ళు చేసుకున్నారు కాబట్టి వాళ్ళు పరిశుద్ధులు కాదు అంటున్నారు కదా అని అంటున్నాడు. తప్పది, అదొకటే కాదు, కేవలం అదొకటే కారణంగా దేవుడు అని అంటే మనుషులకు ఉన్నట్టుగా కామ్యకారాలు దేవుళ్ళకు ఉండవు, అదొక పాయింట్. తర్వాత వచ్చేసి దేవుడు అంటే కొన్ని లక్షణాలు ఉంటాయి. దేవుడు అంటే సృష్టికర్త అయి ఉండాలి, సర్వసృష్టికర్త అయి ఉండాలి, సర్వవ్యాపకుడు అయి ఉండాలి, దేవుడికి ఉండాల్సిన లక్షణాలు. మరి ఇవన్నీ కూడా వాళ్ళ దేవుళ్ళకు ఉన్నాయా లేదంటే మనం క్రైస్తవులు పూజించేటువంటి దేవుడికి ఉన్నాయా అనేది కంపారిజన్ చేసి చెప్పడానికి ఇది ఒక మంచి, ఇది పెద్ద టాపిక్. దీన్ని మనం రేపు లేదు ఎల్లుండి మాట్లాడుకుందాం మనం ఈ టాపిక్ని. అదే లక్షణాలు చెప్తున్నాను, ఎందుకు వాళ్ళు పరిశుద్ధులు కాదు అని అంటున్నామంటే, మనం వాళ్ళ పాపాత్ములు అని అంటున్నామంటే దానికి సంబంధించి కొన్ని కారణాలు ఉన్నాయి. దాని మీద సపరేట్ టాపిక్ తీసుకుందాం మనం. అది ఒక మాటతో తెలియదు కదన్నమాట, చాలా ఉంది దాంట్లో. కంపారిజన్ చేద్దాము యెహోవా దేవుణ్ణి యేసుక్రీస్తుని అలాగే ఈ కరుణాకర గారు నమ్ముతున్నటువంటి దేవుళ్ళు వీళ్ళ మధ్య కంపారిజన్ చేసి ఎవరు పరిశుద్ధులు, వాళ్ళ గురించి గ్రంథాలు ఏమని రాయబడి, ఎవరు పాపాత్ములు, దేవుళ్ళు అంటే ఏంది, దేవుని లక్షణాలు ఏంది, వీళ్ళిద్దరిలో ఎవరికి ఉన్నాయి దేవుని లక్షణాలు, సృష్టికర్త ఎవరు, సర్వవ్యాపకుడు ఎవడు, ముందు పరిశుద్ధుడు అయి ఉండాలి, ఆ పరిశుద్ధత ఎవరిలో ఉంది, అర్థమైందా? అట్లాంటి కొన్ని క్వాలిటీస్ ఉంటాయి అన్నమాట. సర్వశక్తి మంతుడు అయి ఉండాలా దేవుడు అంటే, సర్వశక్తి మంతుడు అయి ఉండాలా, ఈ లక్షణాలు వాళ్ళ యొక్క వాళ్ళ దేవుళ్ళకు ఉన్నాయా, ఇవన్నీ మనం వరుసగా ఇచ్చుకుంటా. నేను ఆల్రెడీ వాటిని మెన్షన్ చేశాను, నోట్ చేశాను, కరుణాకర్ గారు రాసిన పుస్తకంలో ఇవన్నీ నేను ఆల్రెడీ రాసేసాను అనమాట. మన దగ్గర మెటీరియల్ రెడీగా ఉంది. దేవుడు అంటే ఇలా ఉండాలని చెప్పి కొన్ని లక్షణాలు రాసేవాడు అసలు వదిలిపెట్టేశాడు. పరిశుద్ధత, దేవుడు అంటే ముఖ్యంగా పాపై ఉండకూడదు, పరిశుద్ధుడై ఉండాలనేటువంటి మాట వాడు రాయలే దాంట్లో, మిగతా చెత్త అంతా రాశాడు. కాబట్టి ముఖ్యంగా ఫస్ట్ చెప్పుకోవాల్సింది పరిశుద్ధుడై ఉండాలి దేవుడు అంటే, ఎందుకంటే మానవులంతా కూడా పాపులే, అందులో డౌటే లేదు. హిందూ గ్రంథాలు కూడా చెబుతున్నాయి ఒక పాపిని రక్షించాలంటే పరిశుద్ధుడు కావాలి తప్ప మరొక పాపి వల్ల కాదనమాట. కాబట్టి ఇవన్నీ కూడా మనం కంపారిజన్ చేసుకుంటూ రేపు లేదు ఎల్లుండు అసలు దేవుడు అంటే ఎవరు, దేవుని లక్షణాలు ఏంటి, కరుణాకర గారి యొక్క మత గ్రంథాలు ఏం చెప్తున్నాయి, ఎవరిని దేవుడు ఏం చెప్తున్నాయి, బైబిల్ ఏం చెప్తుంది, దేవుని లక్షణాలు ఎవరిలో ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం కంపారిజన్ చేసుకుంటూ చక్కగా మనం రేపు లేదు ఎల్లుండి మాట్లాడదాం. రేపు మాత్రం లలిత్ గారికి బూతు గీతు అంటున్నాడు కదా, బో మేము ఆడవాళ్ళని తల్లిలాగా పూజిస్తాం ఏమనుకుంటున్నావు నువ్వు అంటే అని అంటున్నాడు వాడు ఏదో వీడియోలో మొన్న. సో దాని మీద రేపు మాట్లాడదాం మనం, అది కూడా రెడీ చేశాను. సరే, ఇప్పుడు దాకా లైవ్ను వీక్షించినటువంటి సహోదరులందరికీ కూడా వందనాలు. ఏదైనా కామెంట్స్ ఉంటే ఒక 5 నిమిషాలు మనం తీసుకొని కామెంట్స్ తీసుకొని ఈరోజు లైవ్ను ముగిద్దాం మనం. మీ యొక్క అభిప్రాయాలు కూడా తెలియజేయండి, ఇంకా ఏదైనా ఉంటే మాట్లాడండి, సమాధానం చెప్తాను. పుక్కిట పురాణాలు అంటున్నారు, పుక్కిట పురాణాలు అంటున్నారు, నోటుకు వచ్చింది రాసేశారు, అందులో డౌటే లేదు. అసలు ఏం రాస్తున్నారో వాళ్ళకే తెలియదు, ఒకదానికి కూడా దానికి సంబంధం ఉండదు. అది సంగతి. రేపు మామూలుగా ఉండదు, వాడి గ్రంథాల్లో ఉన్నటువంటి అసలు భూత అంటే ఏందో మనం చెప్పాం కదా, ఆ కొరవ కొద్దిగా మిగిలి ఉంది, అది కూడా వేసేద్దాం చెప్దాం. వాళ్ళు ఎంత బాగా స్త్రీలను తల్లిలాగా ఎంత బాగా గౌరవించారో రేపు నేను నిరూపిస్తాగా చరిత్ర నుంచి, అలాగే లలిత్ గారి యొక్క హిందూ మత గ్రంథాల నుంచి మొత్తం ఆధారాలు పెడతా రేపు. ఎంత బాగా చూశారో మీరు, ఎంత తల్లిగా, తల్లి కంటే ఎక్కువగా స్త్రీలను ఎలా గౌరవించారో మీరు, రేపు మొత్తం మాట్లాడదాము. అన్న మీ బుక్ కోసం పడిగాపులు పడుతున్నాం, తప్పకుండా బ్రదర్ వచ్చే నెల రావటాన్ని నా శాయశక్తిలో ప్రయత్నం చేస్తాను. మీకు లేట్ అయింది కదా బుక్ వచ్చిన తర్వాత, లేట్ ఎందుకు లేట్ అయింది అనేది మీకు అర్థమైంది క్లియర్గా. వచ్చే నెల రావడానికి, నెలాఖరులోకి రావడానికి నేను గట్టిగా ప్రయత్నం చేస్తున్నాను. ప్రార్థన చేయండి, తప్పకుండా దాదాపుగా వచ్చే నెలలో బుక్ రావడానికి నేను ప్రయత్నం చేస్తాను.
కన్నడలో కూడా మీ బుక్ పబ్లిష్ చేయండి. ముందు తెలుగులోకి వచ్చిన తర్వాత ఆల్రెడీ మనకు ఒక ప్లానింగ్ ఉంది, ఆ ప్లానింగ్ ప్రకారం నేను తర్వాత చెప్తాను. తెలుగులో బుక్ వచ్చిన తర్వాత ఆ వర్క్ కూడా జరిగింది, ఇతర భాషల్లో కూడా దాన్ని అనువదించే విధంగా ఆల్రెడీ ప్లాన్ చేశాను నేను. ముందు ఇది రాని తెలుగులోకి వస్తే అప్పుడు నెక్స్ట్ ఇతర భాషల్లో కూడా మనం డబ్ చేద్దాం. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని ఒప్పుకోవాలి, అందరూ కలిసి ఒప్పుకోవాలి, అందరూ ఒప్పుకోవాలి. ఒప్పుకునే రోజు ఒక రోజు వచ్చింది, ఒప్పుకునేవాడు ఎవడైతే ఉంటాడో ఆడు రొమ్ము కొట్టుకొని బాధపడేటువంటి రోజు కూడా వచ్చింది. రొమ్ము కొట్టుకొని బండ సందుల్లోకి అటు ఇటు ఎక్కడ జ్వరపడినా సరే వాడికి ఆ రోజు ఆడి పరిస్థితి ఘోరాతి ఘోరంగా ఉంటుంది అన్నమాట. మనకు తెలిసిన విషయం అది. అలా ఉండకూడదని వాళ్ళ కోసమే, వాళ్ళ బాగు కోసం, వాళ్ళ మంచి కోసం మనం ప్రయత్నం చేస్తుంటే ఈ దుర్మార్గులు, కరుణాకర్ గారు లాంటి మతోన్మాదులు, ఆన్లైన్ బెగ్గర్స్ అడ్డం పడుతున్నారు. మన ప్రతి వీడియో ఒక్కో డిబేట్ అన్న. ఎవరు బ్రదరు? ఫారినర్స్ కూడా నీ బుక్ చదవాలి సామాన్. ప్రార్థన చేద్దాం బ్రదర్, దేవుని ప్రార్థన చేద్దాం. మనకి ఖచ్చితంగా ప్లానింగ్ ఉంది, మనకి దాని ప్రకారం చేద్దాం. ఇక్కడ చేసి ఇక్కడ వీడియో చూసే వాళ్ళంతా కూడా వాడి వీడియోల కింద కామెంట్స్ పెట్టండి బ్రదర్. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, కరుణాకర గారు లేదా మతోన్మాదుల యొక్క వీడియో కింద కామెంట్లు పెడితే మనమైతే కాస్త గౌరవంగా మాట్లాడతాం, వాళ్ళు అట్టగాదు. వాళ్ళు పచ్చి బూతులు మాట్లాడుతూ ఉంటారు, అందుకోసం మనలో కొంచెం భయపడి వెనకాడుతూ ఉంటారు. వాళ్ళ కింద కామెంట్లు పెట్టాలంటే వాళ్ళ వీడియోలో ఎదవలో ఏముంది, దేవుని భయం ఉండదు. ఒక అమ్మ అబ్బకు పుట్టినోళ్ళు కాదు వీళ్ళు, దుర్మార్గంగా అమ్మలు అక్కడే బూతులు తిడుతుంటారు కామెంట్స్లో కూడా. అందువల్ల మనోళ్ళు కొంచెం తొందరపడి వాళ్ళ వీడియోస్లో కామెంట్స్ పెట్టరు, అక్కడే ధైర్యం చేసి కొంతమంది పెడుతుంటారులేండి. ప్రతిసారి వాడి గొయ్యి వాడే దూకుంటున్నాడు అన్న. అవును బ్రదర్, వాడి గొయ్యాడు దూకుంటున్నాడు. దేవుడు కరుణాకర్ గారిని ఇంకొంతమంది మతోన్మాదులను మనకు అప్పచెప్పాడు, మీకు అర్థం కావట్లే విషయం. కొంతమంది మతోన్మాదుల్ని మీకెందుకు మీరు వాడుకోండి అని చెప్పి దేవుడే మనకు అప్పచెప్పాడు. ఇప్పుడు వాళ్ళని అడ్డం పెట్టుకొని మనం ఇదిగో కరుణాకర్ గారు ఇలాగ అంటున్నాడు లేదా బొక్కలరాట ఇలాగ అంటున్నాడు అని చెప్పి వాళ్ళ మనంతాల్లో ఉన్న గ్రంథాల్లో ఉన్నటువంటి గబ్బు మొత్తం తెచ్చి బయటేస్తున్నాం, ఇవన్నీ చెప్పుకోవడానికి మనకు ఒక అవకాశాన్ని వీళ్ళు కల్పిస్తున్నారు. ఈరోజు చూడండి, ప్రజలు ఎంతోమంది ముఖ్యంగా క్రైస్తవులు వాళ్ళకి ఎప్పుడూ తెలియనటువంటి విషయాలు చరిత్ర నుంచి మేము అన్నీ తెలుసుకుంటామని చాలామంది ఫోన్లు చేస్తూ ఉన్నారు. ఫోన్లు అంటే గుర్తొచ్చింది, పొద్దుడు నుంచి ఒకటే ఫోన్లు వస్తూ ఉన్నాయి. నేనేమో మన ఈ పుస్తకాల పని మీద, వీడియో సబ్జెక్ట్ పని మీద నేను ఉన్నాను, చాలామంది మాట్లాడలేకపోయాను క్షమించండి. మధ్యాహ్నం 12 గంటల లోపు చేస్తే కొద్దిగా ఆ టైంలో ఏదైనా మాట్లాడగలుగుతా. 12 దాటితే ఏంటంటే సాయంత్రం ఏం వీడియో ఉందా, దానికి సంబంధించినటువంటి పీపీటీలు తయారు చేసుకోవటం, దానికి సంబంధించినటువంటి మ్యాటర్ని బుక్స్లో సెర్చ్ చేయటం, ఈ పనిలో ఉంటాను నేను. అందువల్ల నేను ఫోన్లో మాట్లాడుతూ ఉన్నానంటే ఇక నేను పని చేయలేను, అది అందులో డౌటే లేదు. అందువల్ల ఏదన్నా ముఖ్యమైన విషయం ఏదన్నా మాట్లాడాలనుకుంటే ఒకసారి కదా ఒకసారి అయినా మళ్ళీ ఫోన్ చేయండి. నైట్ టైంలో కానీ మనం లైవ్ అయిపోయిన తర్వాత కొద్దిసేపు మాట్లాడతాం, ఇబ్బంది లేదు. లేదంటే మధ్యాహ్నం 12 గంటలలోపు నాకు ఫోన్ చేస్తే నేను మీకు అందుబాటులో ఉంటాను. ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలలోపు అయితే కొంచెం మాట్లాడుతూ ఉంటాం మీతోటి. 12 దాటితే ఏమైందంటే సాయంత్రం ఏదో ప్రోగ్రామ్ ఉంటుంది కదా లైవ్, దానికి సంబంధించి ప్రిపేర్ అవుతూ ఉంటాను అన్నమాట. అది కరుణాకర్ వల్ల మనం ఇవన్నీ తెలుసుకోగలుగుతున్నాం అన్న. అవును బ్రదర్, నాకు మొన్న ఎవరో సహోదరులు కొంతమంది చెప్పారు కరుణాకర్ గారిని పిలిచి మేము సన్మానం చేద్దాం అనుకుంటామన్నా అని అంటా ఉన్నారనమాట. ఎందుకంటే వాడు ఆ విధంగా మాట్లాడకపోతే నువ్వు అసలు ఇవన్నీ చూస్తావు మాకు, నువ్వు ఎక్కడ నీ పని ఏదో నువ్వు చూసుకుంటావు, మా పని ఏదో మేము చూసుకుంటాం, ఇవన్నీ మాకు ఎలా తెలుస్తాయి. కాబట్టి వాడు మాకు చాలా మేలు చేస్తున్నాడు, మీకు అర్థం కావట్లేదు అంటున్నారు చాలామంది కరుణాకర్ గారిని ఉద్దేశి. కాబట్టి వాడికి సన్మానం చేయాలి, మనకు బాగా ఉపయోగపడుతున్నాడు. బ్రదర్ మీ బుక్ వస్తే బైబిల్తో పాటు మీ బుక్ తీసుకొని బయటికి వెళ్తాం బ్రదర్, ఖచ్చితంగా అట్లాగే రెడీ చేస్తున్నా బ్రదర్. నా ఆలోచన కూడా అదే, ఎవడు ఏ ప్రశ్న అడిగినా సరే ఆ బుక్ తీసి మీరు సమాధానం చెప్పగలిగే విధంగా ఉండాలి. మన బైబుల్కి
సపోర్టింగ్ ఉండాలి మనం రాసే బుక్. అది నేను చెప్పే కదా, చారిత్రకంగాను ఆర్కియాలజీ పరంగాను మొత్తం రెడీ చేసి పెట్టాం అన్నమాట. ఒక చరిత్ర, ఆర్కియాలజీ, తర్వాత గ్రంథాలు, హిందూ గ్రంథాల్లో ఏమున్నాయి, కౌంటరు, ఎన్కౌంటరు, మొత్తం అన్నీ వస్తాయి. లేట్ అయింది, ఎందుకు లేట్ అయిందో కూడా మీది మీకు అర్థమైంది అది వచ్చిన తర్వాత. సామాన్యం మీరు దేవుడు వదిలిన బాణం, పెద్ద పెద్ద మాటలు వద్దు బ్రదరు. నేను చాలా సాధారణ విశ్వాసిని, నేను చాలా సాధారణ విశ్వాసిని. నేను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నా బైబిల్ గురించి కూడా, హిందూ మత గ్రంథాల గురించి కూడా నేర్చుకుంటున్నాను. నేనేం పెద్ద గొప్పేం కాదు, ఏదో నేను చదివింది 10 మంది చెప్తున్నా అంతే. నేనేం చాలా గొప్పవాడిని కాదు, మనకంటే కూడా గొప్ప వాళ్ళు చాలామంది ఉన్నారు. బైబిల్ సంబంధించి థియాలజీ చేసినటువంటి వాళ్ళు, ఇంకా బైబిల్ నాలెడ్జ్ బాగా దాని మీద మంచి పట్టున్నటువంటి మన సహోదరులు బోల్డ్ ఎంతమంది ఉన్నారు. ప్రొఫెసర్లు కావచ్చు, కాలేజీ ప్రొఫెసర్లు, అంటే బైబిల్ కాలేజీ ప్రొఫెసర్లు, బైబిల్ కాలేజీలో చదివినటువంటి వాళ్ళు మనకంటే కూడా ఎక్కువ నాలెడ్జ్ ఉంది వాళ్ళకి. చాలామంది ఉన్నారు, కాదు వాళ్ళంతా బయటికి రావట్లేదు కొంతమంది. అంతేగాని మనం అంత మాత్రపోవడం కాదు. కొంతమంది ఏదో ప్రవక్త అని, కొంతమంది పౌరులు లాంటి వాళ్ళు అని, కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది నాకు ఈ మాటలన్నీ కూడా. ఇంకొక మాట ఏంటంటే, ఈ సందర్భం గుర్తొచ్చింది, చాలా రోజుల నుంచి నేను చదువుదాం అనుకుంటున్నా. ఫోన్ చేసినప్పుడు చాలామంది అయ్యగారు అయ్యగారు అంటా ఉన్నారు. ఆ మాట విన్నప్పుడు నాకు చాలా బాధ వేసేది, ఎందుకంటే నేను చెప్పాను కదా, నేను సాధారణ విశ్వాసం. పాస్టర్ గారు అయితే మీరు అనొచ్చు అన్నమాట, అయ్యగారు అనేది గౌరవార్థం పదం, అది దాంట్లో తప్పేం లేదు. కానీ అది ఎవరిని అనాలయ్యానంటే దైవ సేవకులను, ఆ మాట అంటే అది సరిపోయింది. కానీ నాలాంటివాడిని మీరు అయ్యగారు అనే మాట అనకూడదు, మీరు పొరపాటు బ్రదర్ అని పిలవండి. అన్నానో లేకపోతే మీకంటే నాకంటే చిన్నవాళ్ళు అయితే, నాకైతే చిన్నవాళ్ళు అయితే అన్నాను పిలవండి, నాకంటే పెద్దవాళ్ళు అయితే తమ్ముడు అని పిలవండి, లేదంటే సాంసారావు అని పిలవండి, లేదంటే బ్రదర్ అని పిలవండి, అట్లా పర్వాలేదు. కానీ అయ్యగారు అనే మాట అవుతుంది చాలామంది మన వాళ్ళకి అలవాటు సహజంగా. అది చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంటా నేను ఆ మాట. నేను పాస్టర్ గారిని కాదు, అంతగా గొప్పని కాదు, మనం ఏదో నాకు తెలిసిన ఏదో చిన్న సపోర్టింగ్ వర్క్, దైవ సేవకులకి, క్రిస్టియానిటీకి, ఏదో దేవుడు నాకు అప్పచెప్పినటువంటి పని, చిన్న పని ఏదో నేను చేస్తున్నా అంతే. నేను చేసేది అది నా బాధ్యత, నా కర్తవ్యంగా నేను తీసుకుంటున్నా అంతే. నేను ఏదో గొప్ప పని చేస్తున్నా నేను ఎప్పుడు ఫీల్ అవను. నా దృష్టిలో ఇది ఒక గొప్ప పని కూడా కాదు నన్ను అడిగితే. దీనికంటే కూడా గొప్ప పనులు చేసేవాళ్ళు మన దైవ సేవకులు చాలామంది ఉన్నారు. నేను అలాగే ఫీల్ అవుతాను. పంతుళ్ళ భాగవతం మీద షార్ట్ ఫిలిం తీయండి, చూద్దాం బ్రదర్. మన షార్ట్ ఫిలిమ్స్ అయితే మనం బుక్ వచ్చిన తర్వాతే దాని మీద మనం కదిలియాలని ఆలోచనలో ఉన్నాం. తప్పకుండా ఒకటి మాత్రం తీస్తాం. ఏసయ్య శక్తి బ్రదర్, మీరు పొద్దు గూగుల్ కాపీ పేస్ట్ ఒకే కామెంట్ పెడతా ఉన్నారు, అది కూడా కరెక్ట్ కాదు. ఇంకేదన్నా మార్చి పెట్టండి. పొద్దుగుకులు ఒకే కామెంట్ పెడతా ఉన్నారు. ప్రదీప్ ఎస్ బ్రదర్ ఏమంటున్నారంటే, మీరు పెట్టినట్లు ఆ కరుణాకర్ గారు కానీ వాళ్ళ బ్యాచ్ కానీ రిఫరెన్సెస్ పెట్టరు అన్న, పెట్టరు, అన్నీ అబద్ధాలు చెప్తూ ఉంటారు, అమాయక హిందూ సోదరులు మోసం చేస్తుంటారు. కరెక్ట్ బ్రదర్, వాళ్ళ రిఫరెన్సులు పెట్టరు, రిఫరెన్సులు పెట్టి మాట్లాడరు, ఏదో వక్రీకారంలో అబద్ధాలు చెప్పే కదా. అట్లా అబద్ధాలు చెబితేనే వాళ్ళని పోషించే ఒక వర్గం ఉంది, మతోన్మాద వర్గం. కాబట్టి కరిగాడు మన కోసం ఇలాంటి పని చేస్తున్నారు, కరుణాకర్ గడ ఓకే మన కోసం చేస్తున్నారు. చెప్పే కదా దేవుడు వాడిని మనకు అప్పచెప్పాడని. మీరెవరు కంగారు పడబాకండి, బాధపడబాకండి. వాడు అలా మాట్లాడుతూ ఉన్నంతకాలం మనకి ఇలాంటి విషయాలు నాలెడ్జ్ పెరుగుతూ ఉంటుంది. ఏం పర్వాలేదు, ఎవడో ఎవడు ఎన్ని మాటలు చెప్పినా పెద్ద పెద్ద చక్రవర్తులు లాంటి, రోమా చక్రవర్తులు లాంటి వాళ్ళే, ప్రపంచాన్ని గడగడలాడించినటువంటి రోమా చక్రవర్తులు లాంటి వాళ్ళే క్రిస్టియానిటీని ఏమి చేయలేకపోయారు. వీళ్ళంతా పిల్లబచ్చాగా అడుగు తినే నాయుళ్ళు అయితే వీళ్ళు ఏం చేస్తారు. ఎస్కేఎస్ పాల్ గారు
అన్న చిన్న చిన్న సలహా, చిన్న సలహా, మీరు కొంతమంది మీకులో సైనికులు తయారు చేయండి. వాస్తవానికి మనం ఎప్పుడు స్టార్ట్ చేయాల్సింది బ్రదర్, ఈ కరోనా వల్ల కొంచెం లేట్ అయింది. ఈ బుక్ బయటకు వచ్చిన తర్వాత మాత్రం నేను చేసే మొదటి పని ఇదే, ఖచ్చితంగా మనలాగా మాట్లాడటానికి. మనం ఏ విధంగా పుస్తకాలు చదువుతున్నాం, బుక్స్ ఏ విధంగా రిఫర్ చేస్తున్నాం, ఎట్లా తీసుకుంటున్నాం, సోషల్ మీడియాని ఎలా వాడుకుంటున్నాం, అదర్ బయట బుక్స్ ఏ విధంగా సేకరించాలి, ఎక్కడెక్కడ ఏమేమి బుక్స్ ఉంటాయి, ఏ విధంగా సమాధానం చెప్పాలో, కొంత మెటీరియల్, ఎవడ ఏ విధంగా మాట్లాడతాడు, వాళ్ళ దగ్గర ఉండే ప్రశ్నలు ఏంటి, మనం ఎలా చెప్పాలో, దీని అందరూ సంబంధించి ఒక సపరేట్ క్లాస్ లాగా కొంతమంది తయారు చేస్తాను. ఆలోచన నాకు ఉంది, నేను వెళ్ళిపోబోయే లోపు మాత్రం కొంతమందిని ఖచ్చితంగా తయారు చేస్తా, అందులో డౌట్ ఏంటి, దేవుని కృపతోటి, దేవుని చిత్తం అయితే మాత్రం ఖచ్చితంగా ఆ పని చేసి తీరుతా. ఫైట్ ఫర్ ట్రూత్ అన్న, ఒక హిందూ సోదరుడు వీడియో చేశాడు, అందులో లింగాన్ని గురించి మీరు చెప్పిన విషయాన్ని జ్ఞాపకం చేస్తూ మా గ్రంథాలు నాశనం చేయబడ్డాయి, అవి కల్పితాయలు అంటున్నారు, వాటిపై రీసెర్చ్ జరుగుతుందని అంటున్నాడు. ఎవరు బాబా అమాయకుడు? సరే, ఆ వీడియో లింక్ పెట్టండి నాకు ఒకసారి, చూస్తాను నేను. పాపం ఎవరో మరి అతను, కల్పితాలని నాశనమైనవి అని అంటే మరి నాశనమైన గ్రంథాలను పుట్టుకుని ఎందుకు ఊగులాడుతున్నారు, వాటిని పక్కన పడేయాలి కదా. ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి పండుగలన్నీ ఉంటాయి, పురాణాల దగ్గరికి వచ్చేసరికి ఏమైందంటే ఇప్పుడు మనం ఈ గబ్బంతో బయటేస్తున్నాం కదా, పార్వతి గోచి ఉండడం అవటం, శివుడిది ఆడవాళ్ళని తీసుకెళ్ళి రేపులు చేయటం శివుడు, విష్ణు వాళ్ళ భార్యలను వేరే వాళ్ళ దగ్గర బండబెట్టడం కృష్ణుడు, విష్ణు తులసిని రేపు చేయటం, ఇలాంటి నీచమైన ఘోరమైనటువంటి పనులన్నీ ఉన్నాయి కాబట్టి వాటి గురించి మనం ఇప్పుడు బయట పెడుతున్న సరిగా ఈ వాటిలో తప్పులు అంతకుముందు మంచి వీళ్ళకి మనం అవన్నీ బయట పెడుతున్న సరిగా రెఫరెన్స్లతో సహా తూచి అవన్నీ కూడా మా ఎప్పుడో నాశనం అయిపోయినాయి, ఆడేవిడో మార్చాడు, ఈడేవిడో మార్చాడు, మా వాళ్ళు నోట్లో వేలేసుకొని సోత్తా కూర్చున్నారు, ఈ కథలన్నీ కూడా చెప్పడం మొదలుపెట్టారు. సో నాశనమైన అనుకున్నప్పుడు ఎవరైతే మా గ్రంథాలు కల్పించారో నాశనమైన అని అంటున్నారో వాళ్ళందరూ ఫస్ట్ చేయాల్సినటువంటి పని ఏంటంటే ఇప్పుడు మీరు చేసుకుంటున్నటువంటి హిందూ పండుగలన్నిటికీ కూడా మూలాధారం ఆ పురాణాలే, దసరా కావచ్చు, దీపావళి కావచ్చు, మీరు చేసుకున్నటువంటి ప్రతి పండగ, వినాయక చవితి కావచ్చు, శ్రీరామనవమి కావచ్చు, ఇలాంటివన్నీ కూడా మీ యొక్క గ్రంథాలను బట్టి వచ్చినాయి ఆ పండగలన్నీ కూడా. ఈ పండుగలన్నీ కూడా మీరు చేయటం ఆపేసేయండి, మానేసేయండి, ఎందుకంటే ఆ గ్రంథాల్లో ఉన్నాయి కదా, కల్పించినటువంటి వాటిలో కల్పించిన పండుగలు మీరు చేయకూడదుగా. మీరు అవి చేయడం ఆపేసిన తర్వాత మీరు మాట్లాడండి, అప్పుడు మీ మాటకు విలువ ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్ అన్న, కెన్ యూ కమ్ రాబిన్సన్, ప్రైజ్ ద లార్డ్ అన్న, కెన్ యూ కమ్ అప్ విత్ మోర్ మూవీస్ ఇన్ ఫ్యూచర్. ప్రయత్నం చేద్దాం బ్రదర్, నాకేమో ఈ పుస్తకాలు పిచ్చి ఎక్కువ, సినిమాల కంటే కూడా అడపదడపైన ఒకటి మాత్రం కంపల్సరీగా తీస్తాం ఈసారి, అంటే అదే పనిగా తీయం కానీ, ఎందుకంటే స్క్రిప్చర్స్ నాలెడ్జ్ ఇంపార్టెంట్ ప్రజలకి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి. మూవీస్ కూడా షార్ట్ ఫిల్మ్స్ వల్ల కూడా ఏంటంటే ప్రజల్లో షార్ప్గా వెళ్ళిపోతాయి, ఆ సబ్జెక్ట్ అంతా షార్ప్గా మైండ్లోకి వెళ్ళిపోద్ది అన్నమాట, దృశ్య రూపంలో చూపించినప్పుడు ప్రజలను ఆకట్టుకుంటాయి అన్నమాట, ఆ సన్నివేశాలన్నీ కూడా తెలుస్తుంటుంది విషయం మీద. ఇప్పుడు మనం చెప్పినటువంటి, మనం తీసినటువంటి కుక్క కార్డు చెప్పు దెబ్బ ఫస్ట్ యూట్యూబ్లో పెట్టినప్పుడు లక్ష వ్యూస్ పోయిన తర్వాత అది కొన్ని కారణాల వల్ల యూట్యూబ్ కూడా తొలగేయటం, ఆ తర్వాత మళ్ళీ రావడం, ఇప్పుడు 50,000 పైన రావటం, కానీ అది ఫేస్బుక్లో వచ్చేసరికి 4.5 లక్షలు దాటింది. ఇప్పుడు ఫేస్బుక్లో కుక్కాడు చెప్పు దెబ్బ మన షార్ట్ ఫిల్ము ఫేస్బుక్ గ్రూప్లో 4.5 లక్షలు దాటింది అనమాట. ఇప్పుడు 5 లక్షలు అయిన తర్వాత 50,000 కూడా పూర్తి అయితే దాని మీద ఒక వీడియో చేద్దామని రెడీగా ఉన్నాను నేను, మన టీం అంతా కూడా ఒక జూమ్ యాప్లోనో లేదా ఇంట్లో తీసుకొని ఆ మూవీ గురించి మీ అందరికి మళ్ళీ ముందుకు వస్తాం అనమాట. 5 లక్షలు కంప్లీట్ అయినా, 5 లక్షలు వ్యూస్ కంప్లీట్ అయినా, వేదిక ఏదైతే మనకు రీచ్ అవ్వడం కావాలి కదా, వేదిక యూట్యూబ్ కావచ్చు ఫేస్బుక్ కావచ్చు, 5 లక్షల మందికి రీచ్ అవ్వడం అంటే మామూలు విషయం కాదు అసలు, అది ఏం ఎక్స్పెక్ట్ చేయాలి, దాంట్లో ఏమి సాధారణంగా తీసాం, అది కూడా ఏమి వాడకుండా దాంట్లో సింపుల్గా తీసాం. అయితే సబ్జెక్ట్ కంటెంట్ బాగుంటుంది దాంట్లో, ఒక్కటి చెప్తే దాంట్లో కంటెంట్ బాగుంటుంది.
అన్న యా సంఘం పేరు సంఘ కాపురి పేరు తెలియపరచగలరా అన్న? అర్థం కాలేదు బ్రదర్ మీ ప్రశ్న. గాడ్ లవ్ కరోనా గాడి అరటి పండ్ల కథ ఏంటో చెప్పన్న. తెలుసు బ్రదర్ నాకు అది, కాకపోతే సమయం వచ్చినప్పుడు చూద్దాను. వాడు ఏదైనా కొంచెం ఎక్స్ట్రా పోతే అప్పుడు అరటి పండ్ల కథ చాలా రంజుగా ఉంటుంది, అది కూడా బయటపెడతాను. అష్టాదశ పురాణములను గురించి ఒక షార్ట్ ఫిల్మ్ దేశాన్ని తినేస్తుందన్న. అర్థం కాలేదు బ్రదర్ అది. నీ పేరు చదివితే కరుణాకర్ గారి గుండెల్లో రైళ్ళు పరిగెత్తి ఆడు ఆడు మన సంగతి చూశాడు బ్రదర్ ఒక 2-3 ఏళ్ళు ఫేస్బుక్లో మన చాటింగ్ మన వ్యవహారం అంతా చూశాడు. అడిగిన ఆన్లైన్ డిబేట్లు జరిగినాయి అప్పట్లో, మనం అడిగిన దానికి సమాధానం చెప్పలేక పారిపోయాడు. అదో మొన్న ప్రస్తుత ఇజ్రాయెల్ పరిస్థితి 2వ రాకడ గురించి విశ్లేషణ చేసి వీడియో చేస్తే బాగుంటుంది. నాకు కూడా చాలా ఆసక్తిగా ఉంది బ్రదర్ దాని గురించి మాట్లాడాలని. ఎందుకంటే పాద నిబంధనలు బోల్డ్ అనే ప్రవచనాలు ఉన్నాయి దాని గురించి, చాలా ఆశ్చర్యం వేసింది. ఎప్పుడో భవిష్యత్తులో కొన్ని వేల సంవత్సరాల తర్వాత జరగాల్సినటువంటి సంఘటన ముందుగానే దేవుని ప్రవక్తల ద్వారా పాత నిబంధనలు రాయించాడు. అది ఎక్సలెంట్గా ఉంటుంది. వీలైతే చూస్తా బ్రదర్, కొద్ది టైం ఉంటే చూస్తాను, చేస్తాను ఆ వీడియో ఏదన్నా చేస్తాను తప్ప. అన్న శివుడి లింగం వినాయకుడు పుట్టక ముందు దిగిందా, పుట్టక పుట్టినాక దిగిందా? ఇప్పుడు లింగం, ఇప్పుడు వినాయకుడు లింగం ద్వారా పుట్టినాడు కాదు కదా. వినాయకుడు పుట్టింది ఎట్లాగా? పార్వతీ స్నానానికి వెళ్ళేటప్పుడు నలుగు పిండితోటి చేసి కాపలాగా పెట్టుకొని పోయింది. మరి నాకు అదే డౌట్ వచ్చింది లాజిక్గా ఆలోచిస్తే. శివుడు చాలామందికి వరాలు ఇస్తుంటాడు, అడక్కముందే అన్ని అడిగినా కానీ అడక్కముందే కానీ బోల్డ్ అని వరాలు ఎత్తుంటాడు, 1-10 ఎత్తాడు. శివుడు వరాలు ఎంత ఎలా ఎంత తెలియగలవాడు అండి శివుడు. ద్రౌపది తపస్సు చేస్తూ ఉంటే పూర్వజన్మలో తపస్సు చేస్తూ ఉంటుంది పతి 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 అని పెళ్లి కావాలని. మరి అదేం తపస్సు నాకు అర్థం కాదు. పతి 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 అని 5 సార్లు అంటుంది. కాదు కాదు, తపస్సు చేస్తూ ఉంటుంది. శివుడు వస్తాడు, శివుడు ప్రత్యక్షం అవుతాడు. ఏంటి నువ్వు తపస్సు ఎందుకు చేస్తున్నావు, నీకేం కావాలో కోరిక అంటే పతి 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 అని 5 సార్లు అంటుందంట. అందుకని నువ్వు 5 సార్లు అన్నావు కాబట్టి నీకు 5 మొగుళ్ళు వస్తారు వచ్చే జన్మలో నీకు అని చెప్తాడంట. అదేందని నాకు 5 ఎందుకు, నాకు 1 మొగుడు సరిపోతాడు కదా అంటే, కాదు నువ్వు పతి పతి అని 5 సార్లు అన్నావు కాబట్టి నీకు 5 మొగుళ్ళు ఎత్తున్నాను పో, వచ్చే జన్మలో నీకు 5 మొగుళ్ళు వస్తారు ఒకళ్ళు కాదని చెప్పి వరం ఇస్తాడంట శివుడు. సో అంత గొప్పడు. అలాంటి 1 అడిగితే 10 వరాలు ఇచ్చే శివుడు. మరి పార్వతీదేవి భార్యకి స్నానం చేయడానికి ఒక బాత్రూమ్ కట్టి లేకపోయాడా, ఆ బాత్రూమ్కి ఒక గొళ్ళెం పెట్టి లేకపోయాడా? ఇప్పుడు వాళ్ళకి ఒక టాఫీ మేస్త్రి ఉంటాడు దేవతలకి, విశ్వకర్మ అని ఆడో పెద్ద రేపిస్టు. విశ్వకర్మ అనే కూడా పెద్ద రేపిస్టు తెలుసా మీకు? ఆ స్టోరీ కూడా రేపు చెప్తాను. పెద్ద రేపిస్టు అమ్మాయిని దారుణంగా రేపు చేస్తాడు. సో ఆడు టాఫీ మేస్త్రి అనమాట విశ్వకర్మ అనేవాడు, వీళ్ళకి దేవతలందరికీ. అతను ఏం చేస్తాడంటే వీళ్ళకి ఏదైనా ఒక ఇల్లు కావాలంటే అప్పటికప్పుడు కొలతలేసి శుభ్రంగా ఇటుకరాళ్ళు సున్నం అది ఇసుక బొసుక అన్ని దోలి చక్కగా బిల్డింగ్ కట్టి పెడుతుంటాడు దేవతలందరికీ. ఎక్కడ ఎవరికి ఏది కావాలంటే అది కడుతుంటాడు ఆయన. ఎవరు? విశ్వకర్మ. వీళ్ళకి టాపి మేస్త్రి ఇంజనీర్ అనమాట వీళ్ళకి. సో మరి పార్వతీదేవికి ఎందుకనో మరి ఇంతవరకు ఒక వాళ్ళకి ఒక మంచి గది బయటికి రాకుండా ఒక మంచి గది ఏది కూడా వాళ్ళకి శివుడు కట్టించలేకపోయాడు పార్వతీదేవి. అది నా బాధ. చిన్న బాత్రూమ్ వాడు కట్టియచ్చు కదా ఎవరు రాకుండా, అనవసరంగా వినాయకుడు తల నరికేయటం ఎందుకు చెప్పు. సహోదరుడు కావలి నరసింహులు, భారతదేశంలో పలు మతాలు వారి గ్రంథాల గురించి నాకు చదవాలని ఉంది, ఎక్కడ దొరుకుతాయి చెప్పను బ్రదర్?
గ్రంథాలు అంటే వాటిని మనం డివైడ్ చేసుకోరు కదా, చారిత్రక గ్రంథాలు, తర్వాత మత గ్రంథాలు. మతాలు అంటే చాలా మతాలు ఉన్నాయి, వాటన్నిటికి సంబంధించి అంటే ఇప్పుడు సిక్కు మతం లేదా జైన మతం, బౌద్ధ మతం, వీటికి సంబంధించి అయితే కొన్నే ఉంటాయి బుక్స్ పెద్దగా. ఆ సారాంశం మొత్తం దాదాపు కొన్ని బుక్స్ అయితే అర్థమైపోయింది మనం, పెద్దగా ఏముండదు దాంట్లో. హిందూ మతానికి సంబంధించి పురాణాలని 18 పురాణాలు, రామాయణం, మహాభారతం, భాగవతం, ఈ వేదాలు అనేవి వేస్ట్ లే. వేదాల్లో ఏముండదో అది చదివినా అర్థం కాదు, ఎవరికే అర్థం కాదు, అది పొంతులకే అర్థం కాదు. వేదాల్లో ఏముండదు, జనాలకు ఉపయోగపడేది కూడా ఏముండదు దాంట్లో, అది వేస్ట్, అది పక్కన పడేయటమే. ఇక వీళ్ళు అసలు ఇప్పుడున్న హిందువులు ఎవరు కూడా వేదాల గురించి తెలియదు, వేదాల్లో ఏముందో తెలియదు, వేదాలను ఫాలో అయ్యేవాడు ఒక్కడు కూడా లేడు నన్ను అడిగితే. వీళ్ళకి ప్రధానంగా వచ్చేసి ఏంటంటే రామాయణం, మహాభారతం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు హిందువులు. రామాయణం, మహాభారతం, రామాయణ మహాభారతం తర్వాత పురాణాలు. ఇప్పుడు చాగంటి కోటేశ్వరరావు, గరికపాటి నరసింహరావు వీళ్ళు మాట్లాడేవాట్లు ఎక్కువ శాతం ఈ పురాణాలే ఉంటాయి, మీరు కావాలని గమనించండి. రామాయణ మహాభారతాలు అక్కడక్కడ ఒకటి వేసుకుంటూ వెళ్ళిపోతారు, కానీ ప్రధానంగా పురాణాల్లోనే ఎక్కువ తీసుకుంటారండి. ఆ క్యారెక్టర్లన్నీ కూడా తీసుకొని వాటి కొద్దిగా దాన్ని ఏమంటారు, సొగసులు అద్దేదాను మనకు చెబుతూ ఉంటారు కథలు, అసలే దాచిపెడతారు. అర్థమైందా? అట్లాగా తర్వాత పురాణాల తర్వాత వచ్చేసి ఇవి ముఖ్యం, ఇంతవరకు ముఖ్యం. తర్వాత ఇంక కొంచెం డెప్త్కి వెళ్ళాలంటే అసలు ఈ గృహ్య సూత్రాలు, శ్రౌత సూత్రాలు, తర్వాత అయ్యి మర్చిపోయి ధర్మశాస్త్రాలు ఉంటాయి. ధర్మశాస్త్రాలు, ధర్మ సూత్రాలు అనుకుని ఉంటాయి. ధర్మశాస్త్రాల తర్వాత ధర్మ సూత్రాలు ఉంటాయి, తర్వాత గృహ్య సూత్రాలు, శ్రౌత సూత్రాలు, వాటిలో మళ్ళీ ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క మతానికి ముడిపడి ఉంటాయి. బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఈ వేదాలకు సంబంధించి అనమాట, బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఇట్లా ఇవన్నీ కూడా హిందూ మత గ్రంథాలకు సంబంధించి ఉంటాయి. ఇవి చాలా ఉంటాయి, చదవాలని టైం పట్టింది. పుస్తక ప్రియులు మాత్రమే వీటిని చదవగలుగుతారు, అంటే బుక్ రీడింగ్ అలవాటు ఉన్నటువంటి వాళ్ళు, ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఇవన్నీ చదవగలుగుతారు. ఇప్పుడు ఉదాహరణకి చెప్తున్నాను, టైం చాలా అయింది, వినేవాళ్ళేనండి, ఏదైనా పని ఉంటే చూసుకోండి, మళ్ళీ నన్ను తిట్టుకోవాలని, ఎందుకంటే అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నా సమాధానం. ఇట్లా మీతో మాట్లాడుకోవడం నాకు కూడా సరదాగా ఉంటుంది అన్నమాట, ఈ లాక్డౌన్ టైంలో మన పని మనం చేసుకుంటా చక్కగా. అందుకే నేను సింగిల్ మామూలు వీడియోలు కాకుండా ఇట్లా లైవ్ అయితేనే మీతో సరదాగా మాట్లాడుకోవచ్చు అని లైవ్లో పోతుంటాను. ఏదో చెప్పబోతున్నాను ఇందాక మర్చిపోయా. బుక్స్ చదవాలని అంటే అదే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, కొద్దిగా ఆసక్తి ఉన్నవాళ్ళు వాటిని చదవగలుగుతారు, చదవగలుగుతారు, పెద్ద సమస్య కాదు. బొక్కలాట అంటాడు మాయవే, 10 సంవత్సరాలు అదేది, 10 సంవత్సరాలు పట్టిద్దండి మేము చదవాలంటే, 30 ఏళ్ళు పట్టిద్దండి, 50 ఏళ్ళు పట్టిద్దండి, అన్ని దొంగ మాటలు, అన్ని అబద్ధాలే, అన్నీ అబద్ధాలే వాడు చెప్పేయన్నీ. కొద్దిగా పుస్తకాల మీద ఆసక్తి, చదువు మీద, బుక్ రీడింగ్ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళకి పెద్ద కష్టమేం కాదు, అది రోజుకో బుక్ చదివి అవతల పడేయచ్చు, పెద్ద కష్టమేం కాదు. అర్థమైందా? అదనమాట. పుస్తకాల మీద ఆసక్తి అంటే ఎలాగుంటుందంటే, ఇప్పుడు సహజంగా నాతోటి ఎవరన్నా ఒకసారి బుక్ షాప్కి వస్తుంటారు తోడికి, నేను ఏదైనా విశాలాంధ్ర బుక్ హౌస్, విజయవాడ, గుంటూరు, ఇంకా ఏదన్నా బయటికి వెళ్ళినప్పుడు, ఎక్కడికన్నా ఎగ్జిబిషన్కి అలా వెళ్ళినప్పుడు నాతో పాటు ఎవరన్నా మిత్రులు వస్తుంటారు బుక్ షాప్, వాళ్ళకేమో ఇవన్నీ తెలియదు కదా, ఈ ఇంట్రెస్ట్ ఆసక్తి ఉండదు. నేనేమో గంటలు గంటలు పడి ఎదుగుతుంటా వాటిని చూస్తుంటా, అక్కడే చదువుతుంటాను, అక్కడే పెడుతుంటాను, ఏమండి చూసుకుంటా, ప్రతి ఒక్క బుక్ నాకు అంత ఇంట్రెస్ట్ అనమాట, చిన్నప్పటి నుంచి ఆసక్తి నాకు. టైం తెలియదు, వెళ్ళానంటే మాత్రం 3 గంటలు 4 గంటలు పట్టుద్ది. ఈళ్ళకి పాపం కూర్చొని కూర్చొని ఇసుకు పుట్టింది, నిలబడి నిలబడి ఏది ఇంకా రాలేదు, ఇక నన్ను నన్నేమో గట్టిగా మాట్లాడలేక రమ్మని చాలా ఇబ్బంది ఫీల్ అవుతూ ఉంటారు. అట్లాంటి వాళ్ళు చదవలేరు ఆ పుస్తకాలు. పుస్తకాల మీద ఆసక్తి ఉన్నవాళ్ళు మాత్రం ఖచ్చితంగా చదవచ్చు, టైం కూడా పట్టదు, పెద్దగా అదేమి ఇబ్బంది పడాల్సిన పనే లేదు. అన్న అయ్యప్ప పుట్టినప్పుడు లింగం ఉంది కదా అన్న, అది శివుడిదేనా లేక ఇంద్రుడి లింగమా?
అది శివలింగం లేదు బ్రదర్, అప్పుడు దిగిపోలేదు లేగానే మీరు మరీను. అన్న గుళ్ళ దగ్గర సత్రాలు ఉంటాయి, అక్కడ ఎక్కువ లవర్స్ వస్తూ ఉంటారు. అది కూడా హిందువులు, ఎందుకంటే నేను డ్రైవర్ని, చాలా డ్రాఫ్లు అలాంటివి దొరికి, అలాంటివే దొరికాయి నా కర్మ. వాస్తవమే బ్రదర్ నువ్వు చెప్పింది, మీరు చెప్పింది సుధాకర్ బ్రదర్, మీరు చెప్పింది కరెక్టే బ్రదర్. లవర్స్ కూడా ఎక్కువ కలుసుకునేది గుళ్ళ దగ్గర, అందులో డౌటే లేదు. కరుణాకర్ గారు వాళ్ళ అమ్మ అన్నంతో పాటు అబద్ధాలు కూడా కలిపి పెట్టింది, అబద్ధాలే కాదు ఇంకా అన్నీ కలిపి పెట్టింది. వేణుగొండేలు విజయవాడ వస్తే మా ఇంటి తప్పకుండా రాయండి బ్రదర్, మీరు ప్రభుదాస్ అన్న ఇద్దరు కలిసి. ఏముండదు బ్రదర్, ఈ మధ్య ఎక్కడికి వచ్చినా కానీ ఆ పని చూసుకోవటం, మళ్ళీ ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్దాం అనిపించదు, ఎందుకంటే ఏ బుక్స్ ఏదో పని ఉంటుంది కదా. ముందు ఆ పుస్తకం బయటకు వస్తే నాకు సగం కొద్ది ఫ్రీ అవుతాను, రిలీఫ్ అవుతాను. చాలా అవసరం కూడా తొందరగా అర్జెంటు బుక్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. అన్న మీ ఫేవరెట్ అపాలజిస్ట్ ఎవరు? నా ఎవరు జాన్ అబ్రహం బ్రదర్. నా ఫేవరెట్ అపాలజిస్ట్ అయితే తెలుగు రెండు రాష్ట్రాల్లో నాకు తెలిసి ప్రవీణ్ అన్న, ఎందుకంటే పగడాల ప్రవీణ్ గారు, ఎందుకంటే ఆయన ఎంకరేజ్ చేసేటటువంటి స్వభావం, ముఖ్యంగా అవతల వ్యక్తిలో ఏదైనా టాలెంట్ గమనించాడంటే ఇతను తపన ఉంది ఇతని దగ్గర పనిచేస్తాడు, క్రైస్తవ్యం కోసం ఏదన్నా చేయాలంటే తపన అతను ఉందని కనుక గమనించాడంటే అన్ని రకాలుగా ఎంకరేజ్ చేస్తాడు, అన్ని రకాలుగా. తర్వాత సలహాలు ఇస్తాడు, ఫాలోఅప్ చేస్తాడు, అట్లా కాదు ఇట్లా అని చెప్తాడు. ఆయన ఆయన ద్వారా నేను చాలా విషయాలు తెలుసుకున్నాను. మొట్టమొదటిసారిగా అపాలజెటిక్స్ వీడియోలు చూసింది నేను ఆయనగా. ఏదైతే అప్పట్లో సఫీ వీడియోలు కౌంటర్గా ఉండేవి ప్రవీణ్ అన్నయ్య, అప్పుడు ఇన్ని వీడియోలు ఇన్ని ఉండేవి కాదు, ఏది యూట్యూబ్లో ఇన్ని వీడియోలు అసలు ఉండేవి కాదు. ప్రవీణ్ అన్న వీడియోలు షాఫీకి కౌంటర్గా నేనైతే నోట్స్ పెట్టి రాసుకున్నాను అన్నీ. అప్పుడు అవన్నీ నేను ఆల్రెడీ ఫేస్బుక్లో ఫైట్ చేస్తాను, అప్పటికే ఫేస్బుక్లో అన్నీ ఇట్లా ఇప్పుడు ఎట్లాగైతే వీడియోలో ఉందో అలాగే ఉండేది నా ఫైటింగ్ ఫేస్బుక్లో కూడా. బైబుల్ నుండి ఆన్సర్లు ఇచ్చి తిరిగి వాళ్ళని ప్రశ్నించడం, వాళ్ళ గ్రంథాల్లో అయిన రిఫరెన్స్లు పెట్టడం అట్లా. అయితే ప్రవీణ్ అన్న ప్రజెంటేషన్ వాళ్ళ అన్న వినిపించడం, దానికి ఇలా ఆన్సర్ చెప్పడం, ఇవన్నీ కూడా చాలా విషయాలు తెలుసుకున్నాం ఆయన దగ్గర. నా ఫేవరెట్ అపాలజిస్ట్ అయితే మాత్రం పగడాల ప్రవీణ్ గారు, సాక్షి అపాలజిక్స్ ప్రవీణ్ అన్నే నాకు చాలా ఇష్టం. ఆయన స్పీచ్ కానీ, మోటివేషన్ కానీ, ఎంకరేజ్ చేసే విధానం కానీ నాకు చాలా ఇష్టం. అన్న శ్రీకృష్ణుడికి ద్రౌపదికి మధ్య ఎఫ్ఐఆర్ ఉందా? అది అలాంటిదేం లేదు బ్రదర్, మరి నేను చూసినంతవరకు. థ్యాంక్స్ అన్న, మంచి వ్యక్తి పేరు చెప్పావు, థ్యాంక్ యూ బ్రదర్. కామసూత్రాలు కూడా ఉంటాయి కదన్న, ఉంది కదా కామసూత్రం. ప్రవీణ్ అన్న చాలా బాగా వివరిస్తారు. ప్రవీణ్ అన్న ఎలాంటి వ్యక్తికైనా సరే నవ్వుతూ సమాధానం చెప్తాడు, నవ్వుతూ సమాధానం చెప్తాడు. దాని అది అలవరుచుకుందామని ప్రయత్నం చేసే కానీ నా వల్ల కాల, అదొకటే నా వల్ల కాల. చక్కగా నవ్వుతూ చెబుతాడు సమాధానం, ఎలాంటి వాడికైనా సరే ఆయన ఎంత ఘాటు విమర్శించినా ఆయన నవ్వుతూ సమాధానం చెప్తాడు. అది మాత్రం నా వల్ల కాలేదు, ఎందుకంటే కొద్ది కోపం ఎక్కువ నాకు, ఆ పరిస్థితిని బట్టి మారిపోతుంటుంది ఇది. అన్న మీ బుక్ కోసం అడ్వాన్స్ బుకింగ్లు ఏమి లేవు బ్రదర్, బుక్ ఎప్పుడు వచ్చిందో సడన్గా తీసుకొస్తాను నేను, మీ ముందు తీసుకొస్తాను. అప్పుడు ఎలా పొందాలనేది నేను డీటెయిల్స్ చెప్తానండి. నాని వై మీ కోపం ఎక్కువ, నేను చాలా ప్రశాంతంగా ఉంటా బ్రదర్, మామూలుగా అయితే సందర్భాన్ని బట్టి కొంచెం ఎక్కువే మీరు అన్నట్టు. అన్న మన ప్రతి వీడియో ఒక డిబేట్ లాగా ఉంటుంది, థ్యాంక్ యూ బ్రదర్. నీవు నీలాగే ఉండాలన్న అప్పుడే వాడికి ఉందట,
కరుణాకర్ గడికి అంతేలే, అందరం ఒకలాగా ఉంటే బాగుండదుగా, ఒకవేళ ఒక ఆయుధం లాగా ఉండాలి. రమేష్ కుమార్ క్వశ్చన్, మై ఆన్సర్ చెప్పండి బ్రదర్, ఏంటి మీ క్వశ్చన్? కరుణాకర్ని ఎలాగైనా డిబేట్ వరకు రప్పించండి, నేను ఎప్పటి నుంచో పిలుతున్నా బ్రదరు. మీరు ఎవరైనా సరే పుణ్యం కట్టుకోండి, 50,000 తీసుకో ఇస్తాను గిఫ్ట్గా, వాడిని పట్టుకొస్తే నా దగ్గరికి. అన్న ప్రైజ్ దాడు, మీకు టెక్నికల్గా సపోర్ట్ చేస్తున్నాం బ్రదర్స్, స్పెషల్ థ్యాంక్స్. దేవుడే బ్రదర్, థ్యాంక్ యూ. అన్న మీతో మతం మొదలు డిబేట్కి ఎందుకు రావట్లేదు? ఈ రకంగా మొత్తం గుడ్డలోడి తీసి చూపించినట్టు వాళ్ళ గ్రంథాలు ఎన్ని చూపిస్తుంటే వాళ్ళ ధైర్యం ఉండాలి బ్రదర్, అందుకే భయపడి పారిపోతున్నారు. అన్న బుక్స్ పీడిఎఫ్లో కూడా సేవ్ చేయాలి, అది చూద్దాం బ్రదర్, అప్పుడు పరిస్థితిని బట్టి అందరికి అందుబాటులో వచ్చే విధంగా మనం ప్లాన్ చేద్దాం. అన్న కరుణాకర్ గారు 10 లక్షలు ఆయన ఇస్తాడు మీతో డిబేట్ చేయకుండా ఉండటానికి, వాస్తవం బ్రదర్, అది మాత్రం కరెక్టే. అన్న మీరు కేడిఆర్ గురించి మాట్లాడండి బ్రదర్. కేడిఆర్ అంటే మధ్య ఇప్పుడు ఒక వీడియో చూశానులే బ్రహ్మ, నవ్వొచ్చింది నాకు. బ్రహ్మ భార్య ఎవరు, బ్రహ్మ కూతురు ఎట్లా ఎక్కడి నుంచి వచ్చింది, సరస్వతి తల్లి ఎవరు అని చెప్పేసి పిచ్చి మాటలు మాట్లాడాడు. అట్లా అనుకుంటే దక్షుడు తల్లి ఎవరు చెప్పాలి సమాధానం. ఇట్లా చాలా ఉంటాయి అన్నమాట, వాటన్నిటికీ సమాధానం చెప్పాలి మనోడు, దక్షుడు తల్లి ఎవరో చెప్పాలి. మరి వాళ్ళందరికీ లేని తల్లి ఏమి ఎక్కడి నుంచి వచ్చింది? బ్రహ్మ చాలామంది కొడుకులు పుడతారు, తల్లి ఉండదు పాడు ఉండదు, తల్లి లేకుండానే పుడతారు. అట్లాగే పార్వతి కూడా పుట్టింది. అయ్యే ఈ చిన్న చిన్న వాడితోటి మనం ఒకటి బ్రదరు. ఇప్పుడు కొంతమంది ఉన్నారు ఈ అడుగు తినే నాయకులు, కొంతమంది మన ఫోటో పెట్టుకొని వ్యక్తిగతంగా దోషణ చేస్తూ రాస్తూ ఫోటో మీద నోటికి వచ్చినట్టు అవుతారు. వీడియో అనేది ఒకటి చేసి సాంబశివరావు కౌంటర్ అనేది ఏ ఉండదు, దాంట్లో బూతులు తప్ప యదనాళ్ళకి బూతులు తప్ప ఏం తెలియదు కదా. మధ్యలో ఒకసారి ఇచ్చాను అడుగు తినే పోరాటం గడవాళ్ళు కొంతమందికి ఇచ్చా మనలో మధ్యలో ఒకసారి, మళ్ళీ ఇప్పుడు ఏదో అవుతున్నట్టున్నారు. అన్ని వీడియోలు కలిపి ఒకరోజు వేస్తా, ఇప్పుడు బాగా ఘాటుగా వేస్తా. అన్న రెఫరెన్స్లు పీడిఎఫ్ డిస్క్రిప్షన్లో పెట్టండి, డిస్క్రిప్షన్లో పెట్టండి, మేము ప్రింట్ చేసుకుంటాం. తప్పకుండా బ్రదర్, అన్నీ పెడదాంలే, అన్నీ అందుబాటులో ఉంచుతాను మీ అందరికీ, మీకు అందరు భవిష్యత్తులో తరాల కోసమే నేను ఇవన్నీ కూడా రెడీ చేస్తున్నాను, మీ ఏం కంగారు పడద్దు, అన్నీ వస్తాయి. బ్రదర్ పాఠ్య పుస్తకాల్లో హిందూ గ్రంథాలు వాళ్ళ చరిత్రలు మీరు చెప్పినట్లు అసలు ఉండవు, వాళ్ళ చరిత్రలు అనేవి మీరు చెప్పినట్టు అసలు ఉండవు ఎందుకని. చరిత్ర గ్రంథాల్లోనైతే దాదాపుగా ఉంటాయి బ్రదర్, మేము మనం చెప్పేది కూడా వాటిలో ఉన్నట్టుగానే ఉంటుంది. కాకపోతే వాళ్ళ మత గ్రంథాల్లో ఉన్నాయి మాత్రం మనం చెప్పేది చెప్పరు, పొరపాటు కూడా ఉండవు వాటిలో. ఇప్పుడు ఉదాహరణకి శివుడు పార్వతి గొడవలు తీసినవి ఉండవు, వాళ్ళిద్దరిని ఒక ఆది దంపతులలాగా ఒక చక్కని జంటలాగా వర్ణించి రాస్తారు. రాముడు సీతని అవమానించి దారుణంగా అడుగులు పంపించినటువంటి విషయం అంటే దాన్ని అందంగా మలిసి చెబుతారు అన్నమాట, అందమైనటువంటి పదాలు వాడతారు. అనుమానించాడు సీత ఎటువంటి ఉండవు, కుక్క నాకిన అవిసు అంటాడు రాముడు సీతను ఒకసాట, అవన్నీ రాయరు పాఠ్య పుస్తకాలు. పిచ్చుకి బాబాని డిబేట్ చేయని బ్రదర్, ఆడి ఏముంది బ్రదర్, ఆడటి అదవైతే పిచ్చోడైతాడు. అన్న జోగిని వ్యవస్థ గురించి ఒక వీడియో, రేపన్నీ వస్తాయి బ్రదర్, ఇవన్నీ రేపు లలిత్ గాడికి కౌంటర్లు ఇవన్నీ వస్తాయి.
జోగిని వ్యవస్థ, టెంపుల్లో ఉన్నటువంటి వ్యభిచారాలు, చరిత్ర నుంచి అన్ని ఆధారాలతో రేపు పడతామండి. మామూలుగా ఎవడు బొక్కలు నాటరా, సామాన్ పేరు చేసాకని చచ్చిపోతా. ఆడు చెప్పే అన్ని అబద్ధాలు పెచ్చాడు. అబద్ధాన్ని కూడా అందంగా చెప్పడంలో వాడు, అంటే స్ట్రాంగ్గా చెప్పడంలో వాడు దిట్ట అనమాట. ఆడు మించినాడు ప్రపంచంలో ఎవడు బొక్కలు నాటు. విష్ణువు చెవులోంచి రాక్షసులు పుడతారు, ఎలా అడగకూడదు. పీడిఎఫ్ కంటే బుక్ చేతులు ఉంటే బెటర్ అన్న. ఓకే, క్రైస్తవులకు ఈ డిబేట్స్ ఎంతవరకు ఆత్మీయ బలమో చెప్పగలరు, ఇవ్వగలరు చెప్పండి. చాలామందికి ఇలాంటి ప్రశ్నలు ఉన్నాయి. ఖచ్చితంగా బ్రదర్, డిబేట్స్ అనేది అక్కడేదో నిర్ధారణ అయింది. మనతో డిబేట్ చేసేవాళ్ళు ఆ క్షణంలోనే మన ముందు ఒప్పుకొని వెళ్తారనేది దానికోసంగా చేసేది. డిబేట్లు అవతల ప్రత్యర్థి సంధించేటటువంటి ప్రశ్నలు ఏవైతే ఉంటాయో, అటువంటి ప్రశ్నలే చాలామంది మన వాళ్ళు ఎదుర్కొంటూ ఉంటారు బయట. ఈ మధ్యకాలం ఎక్కువైంది, బీజేపీ గవర్నమెంట్ వచ్చిన చాలా ఎక్కువైంది. ఈ 2-3 ఏళ్ళలో మరీ ఎక్కువ. మీ దేవుడు యేసుక్రీస్తు దేవుడు అని ఎక్కడుందో చూపిండి. తర్వాత ఇంకా ఏవో ఉంటాయి అన్నమాట రకరకాలు. ఇప్పుడు కరుణాకర్ గారు మాట్లాడే వాగే అని ఇట్లాంటివి ఉంటాయి. అటన్నిటికి కూడా మనం ఆన్సర్లు ప్రిపేర్ అవుతాం కదా, 2 ఏళ్ళు 3 ఏళ్ళు టైం తీసుకొని చక్కగా వివరంగా చెప్తుంటాం మనం. సో అలాంటి టైంలో డిబేట్స్ వల్ల ఏంటంటే ఆ ప్రశ్నలు అన్నింటి కూడా ఆన్సర్లు తెలుసుకుంటారు మన వాళ్ళు. తెలియక ఎక్కువ మంది ఏమంటారంటే, ఎందుకండి డిబేట్లు, వాటి వలన ఏముందండి, అనవసరంగా గొడవలు రేగుతాయి. ఏంది గొడవలు రేగేది, నువ్వు మెదకుండా ఉండవు వాడి ఇంట్లో, వాడు నువ్వు మెదలకుండా ఇంట్లో తలిపేసుకుని కూర్చున్నా సరే వాడి ఇంట్లోకి వచ్చి తనిపోతాడు, గ్యారంటీ. దీంట్లో డౌటే లేదు. మతం మాది అని కూడా ఊరుకున్నాడు, నువ్వు మెదలకుండా ఇంట్లో ఉండ, ఆడు చేసే పని ఆడు చేస్తూనే ఉంటాడు. మనం గడప దాటి బయటికి రాగానే ఆడు వీధిలోకి వచ్చి చేయాల్సిన వేరంగం అంతా చేసిపోతుంటాడు. చాలా చురుగ్గా పనిచేస్తాడు. సాతాన్ అనుచరులు చాలా చురుగ్గా పనిచేస్తారు మనకంటే. మనం మాత్రం తలుపులు వేసుకోవాలి, ప్రార్థన చేయాలి. ఆడు జోలు పోకూడదు, ఆడు జోలు పోతే మనం నరకానికి పోతాం. మనం వాళ్ళని అట్టానకూడదు, తిట్టానకూడదు. మనం నోరు మూసుకొని సైలెంట్గా ఉండాలి. ఒక బ్యాచ్ ఉందలే మనకి, ఎలాంటి బ్యాచ్? ఆ గుళ్ళు మండుతుండదు వాళ్ళని చూస్తుంటే. టుమారో వీడియో కోసం వెయిటింగ్ అన్న, తప్పకుండా బ్రదర్. రేపు మంచి కాన్సెప్ట్, మంచి సబ్జెక్ట్ ఉంటుంది. ఒక్కళ్ళు డాక్టర్ వాళ్ళ కల్పిత పురాణాలకు మాటలు వేస్తాడు, వాస్తవం అది. ఒక్కళ్ళు డాక్టర్ ఫస్ట్ రెడీగా ఉంటాడు, శుత్యాను అదేదో ఉంటుందిగా మాటలు వేసేది, అవి తీసుకొని రెడీగా ఉంటారు యాదవులు. కోళ్ళ శ్రీనివాసరావు గారు, దేవుడు ఏర్పాటు చేసుకున్న క్రీస్తు ప్రతినిధులు దాదాపు 10 సంవత్సరాల క్రితం నాకున్న కసి బాధ ఈ కాలంలో మీ ద్వారా జరుగుతున్నది. హల్లెలూయ. థ్యాంక్ యూ బ్రదర్. అన్న కరుణాకర్ నీ గురించి అసలు మాట్లాడడం, మాట్లాడడానికి భయం వాడికి. అవును కదా, పొడకల బాబా ఈ మధ్య ఫేస్బుక్లో వీడియోలు చేస్తున్నాడు, దాన్ని కూడా కౌంటర్లో మీరు చూడండి. చూస్తా వాడు నన్ను బ్లాక్ చేసుకున్నాడు ఏదైనా, ఆయన వేరే అకౌంట్లో అన్న చూస్తాలే. అన్న హిందూ పేరు పెట్టుకున్నారు మీరు అంటున్నారు, దాని గురించి చెప్పండి. దాని గురించి చెప్పేది ఏమో బ్రదర్, గతంలో చెప్పా కదా నేను, దాన్ని పెట్టుకోవడానికి బలమైన కారణం ఉందని చెప్పాగా. వేణు గుండేలు, అన్న మీ పోషణ ఎలా అన్నా కొంచెం షేర్ చేయండి, మేము తెలుసుకుంటాం, తెలుసుకోవాలనుకుంటున్నాం. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు బ్రదర్, అప్రస్తుతం కదా. అయినా సరే మీరు అడిగారు కాబట్టి నేను చెబుతాను. నాకు చెప్పాను కదా, 1 ఎకరం పొలం ఉంది నాకు, ఆ పొలం పని చూసుకుంటూ ఉంటాను. మా వాళ్ళు వెళ్తే ఇల్లు వస్తూ ఉంటారు, నేను ఎప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు అటు పోయి వస్తుంటాను.
తర్వాత ఉన్న దాంట్లో సర్దుకోవటం చిన్నప్పటి నుంచి అలవాటు నాకు. దేవుడు నన్ను ఏలియాన్ పోషించినట్టు పోషిస్తున్నాడు. అది క్లుప్తంగా చెప్పాలంటే అది నా పరిస్థితి. వంశీ కృష్ణ, ఎన్ని డిబేట్లు నువ్వు చేసావని కరుణాకర్ని డిబేట్ పిలుస్తున్నావు. కరుణాకర్ ఎన్ని డిబేట్లు చేశాడని అప్పట్లో వేరే వాళ్ళని డిబేట్ పిలిచాడు. వాడు ఫస్ట్ డిబేట్లు చేయటం మొదలు పెట్టినప్పుడు వాడు ఒక డిబేట్ కూడా చేయలేదు కదా. ఇక్కడ డిబేట్ చేయడానికి ఇంతకుముందు డిబేట్లు చేసిన వాళ్ళే రావాలనా? ఆ చరిత్ర ఉన్న వాళ్ళే కావాలనా? మీకు కొత్త వాళ్ళు పనికిరారా? వంశీ కృష్ణ, ఎన్ని డిబేట్లు అంటే నీకు ఎక్కువ డిబేట్లు చేసిన వాళ్ళతో చేస్తాడా కరుణాకర్ డిబేట్? ఆడు నీళ్లు జలం కలిస్తే బుడగలు వస్తాయని చెప్పినాడు వాడు. వాడి గురించి నా దగ్గర చెప్తాను. సబ్జెక్ట్ ఉన్నవాడు, గ్రంథ పరిజ్ఞానం కలిగినవాడు కావాలా డిబేట్ చేయడానికి? అంతకుముందు డిబేట్లు చేసిన వాళ్ళే కావాలా నీకు? కొత్త వాళ్ళు పనికిరారా మీకు? ఎందుకని మీరు బైబిల్లో మీ రీసెర్చెస్ గురించిన వీడియో చేయటం లేదు? నేను వ్యక్తిగతంగా కోరుకుంటున్నాను బైబిల్లో రీసెర్చెస్ గురించినటువంటి వీడియోలు నా ఈ ప్రారంభంలో ఫస్ట్లో ఉన్నాయి, ఎక్కువగా అయ్యి వాటి మీదే ఉంటాయి బ్రదరు. డిఫరెంట్ వీడియోస్ మన ఇవన్నీ కూడా నాకు అర్థం కాలేదు మీ ప్రశ్న క్లియర్గా చెబుదాం అంటే. మళ్ళీ ఒకసారి క్లారిటీ ఇవ్వండి కామెంట్లో. మీ వీడియోస్ ద్వారా నేను చాలా నేర్చుకుంటున్నాను. థ్యాంక్ యూ బ్రదర్. సండే స్కూల్ గురించి వీడియో పెట్టండి తప్పకుండా బ్రదర్. సండే స్కూల్ అనేది అది ఒక ఆధ్యాత్మిక, చిన్నప్పుడే పిల్లల్లో ఒక భక్తి భావాన్ని పెంపొందించేటటువంటి ఒక మంచి విధానం అది సండే స్కూల్ అని. దాన్ని ఎవడతప్పుడు ఏమన్నా దాంట్లో ఏమైనా చెడుబొమ్మని నేర్పుతున్నారా, లేకపోతే ఏమైనా బూతి మాటలు నేర్పుతున్నారా, లేకపోతే డ్యాన్సులు నేర్పుతున్నారా, అర్ధనాగ్నంగా ఎగరపని చదువుతున్నారా? లేదు కదా. దేవుణ్ణి ఆరాధించడం, దేవుణ్ణి గణపరచడం, బైబిల్ని గురించినటువంటి విషయాలు తెలుసుకోవడం అయ్యే కదా అక్కడ ఉండే. తప్పేముంది దాంట్లో? దాని ద్వారా విజ్ఞానం పెరిగింది తప్ప నాశనం అయ్యేది ఏమి ఉండదు కదా. విజయప్రసాద్ అన్నతో చేసినప్పుడు నవ్వు ఆగలదు. అప్పుడు ఆడు గొడవలు తడిసిపోయినాయి కదా, ఏదో ఆడికి దరువు పడింది అప్పుడు. అయినా వాడికి సిగ్గు లేకుండా వాడు బయటకు వచ్చి కింద పడిన నాదే పైసేజ్ అని చెప్పుకోవటంలో వాడు తిట్ట కరుణాకర్ గడి. చూసే జనాలందరూ మొహం మీద ఉమ్మేశారు అప్పుడు ఆడికి కరుణాకర్ గడి. హవీజ్ నవీన్ బ్రదర్, నవీన్ బ్రదర్ కొంచెం బాగానే ఉన్నాడు బ్రదర్, కోలుకున్నారు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు. దేవుని కృప వల్ల, మీ ప్రార్థన వల్ల నవీను బాగానే ఉన్నాడు. ప్రార్థన చేయండి, ఇంకా బాగా క్లియర్గా అంతా క్లియర్ అయిపోవాలి, పూర్తి ఆరోగ్యంతో రావాలన్నట్టు మీరు ప్రార్థన చేయండి. సహోదరుడు లక్ష్మీనారాయణ సాధినేని, మీకు 5వ సహోదరుల నుండి వచ్చే కాల్స్ మరియు మీ వీడియోస్ మీద వారి స్పందన గురించి చెప్పగలరు. మీ వీడియోస్ మీద వారి స్పందన, ఓకే ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. 5వ సహోదరులు కూడా చాలామంది ఫోన్ చేస్తుంటారు. మొన్న రీసెంట్గా కూడా బ్రదర్ ఫోన్ చేశాడు, ఒక అతను పెద్ద ఆయన హిందూ. అయ్యా నువ్వు చెప్పాయని బాగానే ఉండే, కానీ చరిత్రలో మా వాళ్ళు చేసినటువంటి నీచమైన పనులు కూడా ఉన్నాయా? కాకపోతే ఇప్పుడు అవన్నీ అలా జరగట్లేదు కదా. అంటరానితనం, అస్పృశ్యత అనేది ఇప్పుడు లేదు కదా. మీరు ఎందుకు పదే పదే వాటి గురించి మాట్లాడతారు అని అంటే, లేదండి ఇప్పుడు సందర్భం వచ్చింది, ఈ పలాన వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు కదా, లేనిపోయి నిందలేస్తున్నారు క్రైస్తవుల మీద. అంటరానితనం మీద క్రైస్తవులు కూడా వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి మేము నిజాలు చెప్పాల్సి వస్తుందండి. వాళ్ళకి ఎదవాలండి, వాళ్ళు కూడా మాలాంటి వాళ్ళు మేము బాధపడుతున్నాం. వాళ్ళ నెంబర్ ఉంటే నాకు పెట్టండి, నేను మాట్లాడతానని ఒక సహోదరుడు మాట్లాడాడు. మంచిగా ఉండాలి, ఫోన్ కాల్ కూడా వీలైతే పెడదాం. అది
అన్న మీకు సంఘం ఉందా? సామ్యల రాజు గారు, నేను పాస్టర్ గారిని కాదు బ్రదర్, నా సంఘం కూడా లేదు, నేను ఒక సాధారణ విశ్వాసిని అంతే. కరుణాకర్, రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఇన్ బైబుల్ వర్సెస్. అవును బ్రదర్, ఆడు చెప్పాను వక్రీకరణ లేదు. అన్న వాత్స్యాయన కామసూత్రాలు కూడా ఇందులో దైవ గ్రంథమే, దైవ గ్రంథమే అది కూడా. వాళ్ళకి ఏం చేద్దాం, వాళ్ళ కర్మ చాలా ఉన్నాయి బ్రదర్. వీళ్ళు చేసిన ఆ నీచమైనటువంటి స్త్రీలో కనుక చూస్తే అంతా ఒక భూతే, ఆ సెక్స్నే ఆరాధనగా చేసేవాళ్ళు వీళ్ళంతా కూడా. అవన్నీ చాలా జుగుప్సాకరంగా ఉంటాయి అవన్నీ కూడా. అన్న నీ ఫేవరెట్ బుక్ ఏదైనా ఉందా? ఫేవరెట్ బుక్ చాలా ఉన్నాయి బ్రదర్, ఒకటి కాదు ఏదైనా చెప్పాలా? అన్న బుక్స్ ఎప్పుడు రిలీజ్? ఇందాక చెప్పే కదా బ్రదర్ బెంజమిన్ బ్రదర్, ఇందాక చెప్పే కదా వివరంగా, వచ్చే నెల ఆఖరిలో రూపు రావడానికి ప్రయత్నం చేస్తున్నాను. అది డీడీపీ పంపినామంటే మీకు నేను చెప్తాను ఖచ్చితంగా. ఇస్కాన్ వాళ్ళు క్రైస్తవ దేశాల్లో మత ప్రచారం చేయకుండా మీ వీడియోలు అక్కడ కూడా ప్రచారం చేయండి. దాని మీద ప్రత్యేకంగా ప్లానింగ్ ఉందలేదు, వచ్చిందని చెప్తా ముందుగా చెప్పకూడదు. అన్నీ కూడా గుడులు కట్టిందే కేవలం సెక్స్ కోసం. అవును బ్రదర్, కరెక్టే. సొలోమన్ రాజు గారు, అన్న మీలాంటి వాళ్ళు సమాజానికి ఎంతో అవసరం. కరుణాకర్ లాంటి వాళ్ళు హిందువులు. థ్యాంక్ యూ బ్రదర్. మీ బుక్ ఇంగ్లీష్లో కూడా ట్రాన్స్లేషన్ అయ్యే విధంగా చూడాలి, తప్పకుండా బ్రదర్ చేద్దాం. అబ్రహాం, స్మాల్ హెల్ప్, కెన్ యూ ఆస్క్ బ్రదర్ దిస్ క్వశ్చన్ ఇన్ తెలుగు? దక్షిణాటు బ్రాహ్మిన్ బిల్ బ్రాహ్మణుడికి దక్షిణ అయిపోతే నరకానికి పోతారని చెప్పేసి రెఫరెన్స్ ఏమని అడుగుతున్నారు బ్రదర్ డానియల్ జార్జి గారు, గోగి గారు. ఓకే ఓకే, అవన్నీ కూడా వస్తాయి బ్రదర్, రేపు వస్తాయిలే అవన్నీ చెప్తాం. సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్డ్ ఓన్లీ క్రిస్టియన్స్. ఎస్ బ్రదర్, టైం చాలా అవుతుంది అన్న, మళ్ళీ మీరు రేపు ప్రిపేర్ అవ్వాలి కదా అంటున్నారు. సిహెచ్ అంటే ఏంటి వివరించండి మీ ఇంటి పేరు. ఇప్పుడు అవన్నీ ఎందుకు లేండి బ్రదర్, పర్సనల్ విషయాలు, ఇంటి పేర్లు, పిల్లలు ఎంతమంది, ఇవన్నీ ఎందుకు లేండి పర్సనల్ విషయాలు. మీరు మళ్ళీ రేపు ప్రిపేర్ కావాలి కదా, ఇంకా ముగించండి. ఓకే బ్రదర్, ఏందో మీతో మాట్లాడుతున్న టైమే తెలియట్లా. సపరేట్ లైవ్ పెట్టాలి మనం సరదాగా మాట్లాడుకోవడానికి, సపరేట్ లైవ్ పెడితే బాగుంటుంది ఏమో రోజు. హిందూ గ్రంథాల్లో మీకు నచ్చినది ఏది? నచ్చిందా? హిందూ గ్రంథాల్లో నచ్చింది నాకేం కనపడలేదు బ్రదర్, నాకు కంపరం పడుతుంటుంది అవి చదువుతుంటే. ఏముంది నచ్చటానికి వాటిలో? అసలు ఏదన్నా ఒకటన్నా మంచి ఉందా? ఏమీ లేదు. నాకు కోపం కూడా ముఖ్యంగా అంటే నచ్చంది ఏందనేది చెబుతాను నేను. ముఖ్యమైనది నచ్చని వాటిలో ముఖ్యమైందంటే అస్పృశ్యత, అంటరానితనం అనేది మాత్రం నాకు కంపరం పడుతుంటుంది. అసలు
ఆ టాపిక్ తెలుసుకుంటేనే కోపం వచ్చింది. సాటి మనిషిని మనిషిగా చూడలేనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి గ్రంథాలు అయింది. శివనారాయణ మెసేజెస్ డిలీట్ చేస్తున్నారు, భయం ఎందుకు? భయం వేస్తుందా? ఏంటి అర్థం కాల మీ మీ ప్రశ్న అర్థం కాల ది ఆల్వేస్ టాక్ అవుట్ ఆఫ్ కంటెక్స్ట్. అవును బ్రదర్, వాళ్ళంతా కూడా సబ్జెక్టు దాటి ఆతలు పోయి మాట్లాడుతుంటారు. వక్రీకరణలు బాగుందండి సామాన్య. మీ లైవ్ నేను కోవిడ్ నుంచి వస్తున్నాను, మీకు ఇండియాలో చాలా టైం అయి ఉంటుంది. అవును బ్రదర్, 11:30 దాటింది, ఇక ముగిచేస్తున్నానులే. బుక్ ఎదురు చూస్తున్నా అన్న, చెప్పే కదా బ్రదర్ తొందరలోనే వచ్చింది. నేను కూడా స్పీడప్ చేస్తున్నాను. అంటరాని తనం భగవద్గీతలో ఉందా శ్రీనివాసరావు? అయ్యో ఉందే భగవద్గీతలో కదా. ఈ సహోదరుడు ఎవరు అర్థం కాల క్రిస్టియను? గుండ్ల శివన్నారాయణ. అంటరాని తనం ఉందే భగవద్గీతలో చాలా స్పష్టంగా. అంటరాని తనానికి మూలం భగవద్గీత. అంటరాని తనం అనేది రావటానికి, పుట్టడానికి కారణం కూడా భగవద్గీత. దమ్ముంటే ఒక లైన్ చెప్పు, నాకు ఫోన్ చేయి, నీకు వివరంగా చెబుతా. దమ్ములే పిచ్చాడా, దమ్ము అంటే ఏందో ముందు అది తెలుసుకో. నువ్వు నాకు రేపు ఉదయం కాల్ చేయి, ఇప్పుడు కాదు కానీ నీకు వివరంగా వెర్సెస్ కూడా చెబుతా ఎక్కడేముందనేది. పిచ్చోళ్ళారా, ఇక పురాణాలు ధర్మశాస్త్రాలు అన్నిటి పక్కన పెట్టి ఇప్పుడు భగవద్గీతను పట్టుకొస్తున్నారు కొంతమంది. ఎందుకంటే భగవద్గీత అయితే తప్పించుకోవచ్చు వీళ్ళు, దొంగ వీళ్ళు చేసిన దొంగతనాలన్నీ కూడా కొద్ది గొప్ప తప్పించుకోవచ్చు అని భగవద్గీత పట్ట. భగవద్గీతకు ఉండే బొక్కలు భగవద్గీతకు ఉన్నాయి, భగవద్గీతకు ఉండే బొక్కలు కూడా భగవద్గీతకు ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఈరోజు నీ కులం పుట్టడానికి, ఈరోజు అంటరాని తను ఈ రకంగా ప్రజల్లో రావడానికి కారణం భగవద్గీత. నువ్వు ఫోన్ చేయి నాకు, నేను చెబుతా. ఇప్పుడు నెంబర్ చెప్పు అని అంటే చక్కగా నువ్వు ఫోన్ చేస్తే నీకు అన్ని డీటెయిల్స్ చెప్పి రేపు వెంటనే నేను అది యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం, మన వాళ్ళందరూ వింటారు నీతో పాటు. శివనారాయణ ఆల్రెడీ చాలా వీడియోలు చేశారు, వాటి మీద చూడండి. ఎవరు శివనారాయణ అంటే? ఓహో ఈ శివనారాయణ, ఈ కామెంట్ పెట్టేదనా? కన్నా నువ్వు నాకు ఫోన్ చేయి కన్నా, రేపు నేను వివరంగా చెప్తాను. నేను ఫోన్ చేయమని చెప్పనంటే కదా నువ్వు ఫీల్ అవ్వాల్సిందే. నువ్వు నాకు ఫోన్ చేస్తే అసలు ఏంటి ఎక్కడ ఉంది దాని వ్యవహారం ఏంటో కూడా, ఈ దేశం విధంగా నాశనం అవ్వడానికి కూడా భగవద్గీతే కారణం, నేను నీకు ఆధారాలు సహా చూపెత్తా. నువ్వెందుకు కంగారు పడతావు, రేపు ఉదయం కాల్ చేయమన్నా కదా. చక్కగా మన మన డిస్కషన్ అంతా అందరు వింటారు కదా యూట్యూబ్లో పెడతాగా, కాబట్టి రేపు ఉదయం కాల్ చేయి. టైమ్ ఈజ్ ఓవర్. కిరణ్ జీకేకే మెగా ఈవెంట్స్ నా మెసేజ్కి రిప్లై. ఏంటి బ్రదర్ చూడలేదు, మళ్ళీ చెప్పండి. నా షార్ట్ ఫిల్మ్స్ తీస్తున్నారు, బుక్ వచ్చిన తర్వాత షార్ట్ ఫిల్మ్ తీస్తా బ్రదర్. ఎప్పుడు నిర్ణయం తీసుకున్నారు ఇలా యూట్యూబ్లో కౌంటర్ ఇవ్వాలని? ఈ మళ్ళీ మొదలు పెట్టానంటే టైం పట్టింది బ్రదరు, ఇంకా వదిలే, రేపు మాట్లాడదాంలే మనం. నా నెంబరు స్క్రీన్ మీద ఎప్పుడు ఉంటుందిగా, ఫోన్ చేయాలనుకున్న వాళ్ళు ప్రతి వీడియోలో నెంబర్ ఇస్తాను నేను. థంబ్నైల్ మీదే ఉంటుంది, మీరు వీడియో ఓపెన్ చేయకముందే నా నెంబర్ కనపడతాను. సామాన్య మీరు రెస్ట్ తీసుకోండి, ఇంకా టైం. ఓకే బ్రదర్.
థ్యాంక్ యూ. ఇప్పుడు దాకా వీడియోని వీక్షించినటువంటి, ఇంత అర్ధరాత్రి అయినా సరే మీరు ఎంత ప్రేమతోటి నాతో కామెంట్స్ రూపంలో మాట్లాడి నన్ను ఎంకరేజ్ చేసినందుకు నా సహోదరులందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ వీడియో చూసినటువంటి 5వ సహోదరులకు కూడా, వాళ్ళకు కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.